अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुम्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकर्द्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः चिद्घनाय महेशाय वटमूलनिवासिने सच्चिदानन्दरूपाय दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युतगोविन्द माधव अनन्तकेशव कृष्णविष्णो हृषीकेश वासुदेव नमोऽस्तु ते रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं तरुणार्कप्रभं शान्तं रामदूतं नमाम्यहम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्री हनुमान जय हनुमान जय जय हनुमान श्रीमज्जगद्गुरुभ्यो नमः श्रीशारदाम्बायै नमः श्रीचन्द्रमौळीश्वराय नमः नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः शारदास्वरूपमेन సభాసదస్సుకు నమస్సులు సమర్పణ చేసుకుంటూ బ్రహ్మ విద్యా రూపిణి అయినటువంటి శారదాంబకు బ్రహ్మ విద్యా ప్రవర్తకులైన జగద్గురువులకు ప్రణమిల్లుతూ వారి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్నటువంటి వాల్మీకి విరచితమై వశిష్ఠుడు రామచంద్రమూర్తికి బోధిస్తున్నటువంటి వశిష్ఠరామ సంవాద రూపమైన యోగ వాసిష్టం మోక్షోపాయ గ్రంథం బ్రహ్మ విద్యాశాస్త్రం 16 రోజులు పూర్తి చేసుకుని
ఇవాళ 16వ రోజు కదా, 16వ రోజులోకి మనం ప్రవేశించే వాళ్ళు 15 రోజులు పూర్తయి. నిన్నటి రోజునే మనం అప్పుడే చివరి ప్రకరణమే నిర్వాణ ప్రకరణంలోకి ప్రవేశించి చాలా భాగం వచ్చేసాం. మొట్టమొదటి చెప్పండి వైరాగ్య ప్రకరణం, ముముక్షు వ్యవహార ప్రకరణం, తర్వాత ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, ఉపశమ ప్రకరణం పూర్తి చేసుకుని నిర్వాణ ప్రకరణంలో కూడా ప్రవేశించడం జరిగింది. ఇక్కడ ఇందులో క్రమం మనం పరిశీలించినట్లయితే ముందు వైరాగ్యం, దాని యొక్క స్వరూపము, అది వివేకజనితమైనటువంటి వైరాగ్యం. పైగా శాస్త్రములు ఇత్యాదులు చదివి అటువంటి విజ్ఞానంతో కూడినవాడు, లోకాన్ని పరిశీలించినటువంటి ఒక ఉత్తమ పురుషుడు, ఒక పురుషోత్తముడు, ఆయనకు కలిగినటువంటి వైరాగ్యం, అదే రామచంద్రమూర్తి యొక్క వైరాగ్యం. అప్పుడు ఆయన ముముక్షువు అయ్యాడు. ముముక్షువు అంటే మోక్షకాంక్ష కలిగినటువంటి వాడు. అటువంటి శుద్ధమైన వైరాగ్యంతో కూడిన ముముక్షువే బ్రహ్మ విద్యకి అర్హుడు, శ్రవణానికి అని చెప్పడం మొదటి రెండు ప్రకరణాల్లో కనబడుతున్నది. ఆ తర్వాత బంధం అంటే ఏమిటంటే సంసారం సత్యం అనుకుంటూ దానితో ముడిపడ్డమే బంధం. మోక్షం అనగా సంసారం అసత్యం అని తెలుసుకుని సత్యమైన బ్రహ్మముతో తాదాత్మ్యం చెందడమే మోక్షం. అందుకే సంసారం అనే ఒక సమస్య గురించి చెప్తూ దాని ఉత్పత్తి, స్థితి, ఉపశమనం మూడింటి గురించి చర్చ చేయడం జరిగింది. అభ్యాసం చేత, వాసనాబలం చేత, సంకల్పాల చేత ఏర్పడినటువంటిదే సంసారము, దానివల్ల కొనసాగుతున్నదే సంసారం, అది ఉత్పత్తి స్థితి. విచారం చేత అది ఉపశమించి సత్యమైన బ్రహ్మం అనుభవానికి రావడం ఉపశమనం. ఆ బ్రహ్మము యొక్క తత్వంతో పూర్తి స్థితి ఏర్పడడం, ఐక్యం ఏర్పడమే నిర్వాణం. ఇది ఈ క్రమంలో ఉన్నటువంటి అద్భుతమైన అంశం, ఆ పేర్లు పెట్టడంలో ఉన్నటువంటి ఔచిత్యం. నిన్నటి రోజున భుషుండి ఉపాఖ్యానం వద్ద మనం ఉన్నాం. ఈ భుషుండి చరిత్ర, ఆయన పేరు తలంచుకుంటేనే ధన్యులం మనం. ఎన్ని కల్పాల నుంచి ఉన్నాడో మహానుభావుడు, చిరంజీవి ఉన్నాడు. చిరంజీవుల్లో అటువంటి చిరంజీవి చాలా ఆశ్చర్యకరమైన అంశం. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు, దానికి తోడు తన ముందే అనేక కల్పాలు, అనేక సృష్టులు, వికారాలు చూస్తూ ఉన్న చలించనటువంటి చిత్తం ఎవడుకుంటుంది అంటే, అసత్యరూపమైన జగత్తుకి పరిణామాలు ఎన్నున్నా వాటికి అంటుకోకుండా ఉన్నటువంటి వాడు, సత్యస్వరూపమైన బ్రహ్మమే తాననేటువంటి పూర్ణమైనటువంటి ఎరుకతో ఉన్నటువంటి వాడికి సాధ్యం అది. అటువంటి వాడు భుషుండి. అందుకే వశిష్ఠుడు ఆయన వద్దకు వెళ్ళి మాట్లాడుతున్నాడు, అది ఆశ్చర్యకరమైన అంశం. తన వృత్తాంతం అంతా తెలియజేశాడు, తను ఎలా జన్మించాడు, ఏ విధంగా ఇక్కడికి వచ్చాడు ఇత్యాదులన్నీ చెప్తున్నప్పుడు వశిష్ఠుడు అడిగిన ప్రశ్నలు, ఆయన సమాధానం. నిన్న చెప్పుకున్నవి కొన్ని స్మరించుకుని నూతనమైన అంశాల్లోకి మనం వెళదాం. కల్పాంతేషు మహాబుద్ధే వహత్సూత్పాతవాయుషు ప్రపత్సింధు వార్కేషు కథం తిష్టసి విజ్వర, ప్రపత్సింధు భాస్కరేషు కథం తిష్టతి విజ్వర. కల్పాంతకాలంలో ప్రళయవాయువులు వీస్తూ ఉంటే, సూర్యచంద్రులు కూడా తుళ్ళి పడుతూ ఉంటే నువ్వెలా చలించకుండా ఉండగలిగావు అనేటువంటి ప్రశ్నకి చెప్తూ, నేను ప్రళయకాలం అంటే కల్పాంతకాలంలో ఈ పృథ్వీ మొదలైనవన్నీ నశించేటప్పుడు గగనపథానికి చేరి అక్కడ ఉంటాను, అప్పుడు నేను ఆకాశ మార్గాన్ని అంటే ఆకాశ యోగాన్ని అవలంబిస్తాను. తర్వాత ద్వాదశాదిత్యులు ఉదయించి ఈ భూమిని ఖండములు చేయడానికి తాపాన్ని ఇచ్చేటప్పుడు నేను వారుని ధారణ చేస్తాను. అలాగే ప్రళయవాలు వీచేటప్పుడు నేను అచల ధారణ చేస్తాను. అచల తత్వం అంటే కదలకుండా ఉండేటువంటి తత్వం. దీన్ని బట్టి అతని యోగం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. అంటే ప్రకృతి ప్రతికూలమైనప్పుడు కూడా ఆ ప్రతికూల ప్రకృతికి నాశనం కాకుండా ఉండేటట్టు చేసుకోవడమే యోగం. ఆ యోగం అతడికి ఉన్నది, బ్రహ్మజ్ఞానమే కాకుండా యోగశక్తి. ఎందుకంటే బ్రహ్మజ్ఞానులందరూ ఇన్ని కల్పాలు ఉంటారు నేను లేదు, ఎందుకంటే అందరికీ అది నియతి కాదు. నియతి అంటే ఇంతకాలం ఉండాలని నియతి లేదు, ఈయనకి ఆ నియతి ఉన్నది. మార్కండేయుడికి ఎలాగైతే ఏడు కల్పములు అనే నియతి ఉన్నదో ఈయనకి ఇటువంటి నియతి ఉన్నది. అంతేకాదు ఈ బ్రహ్మాండం అంతా కూడా విలీనం అయిపోతున్నప్పుడు నేను ఈ బ్రహ్మాండాలకు ఆవల వైపు ఉంటాను. ఆ స్థితిలో ఎలా ఉంటుందంటే సుషుప్తిని ఆశ్రయించిన జీవుడి వలె ఉంటాను అన్నాడు ఇక్కడ. ఇది నా యొక్క స్థితి. మళ్ళీ సృష్టి ఏర్పడినప్పుడు ఈ మేరు పర్వతమునందు నా సంకల్పం చేతనే ఈ కల్పవృక్షాన్ని ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు ఇక్కడ. అంటే ఈ కల్పవృక్షం తిరిగి తన సంకల్పం చేత వస్తున్నది. పైగా ఇప్పటికి ఎన్నో మార్పులు జరిగాయి రామా, కానీ నేను నా సంకల్పం చేత ఈ వృక్షాన్ని మాత్రం ప్రతి మళ్ళీ కల్పాదినమును తీసుకొస్తున్నాను. తర్వాత చెప్తున్నాడు, బృహన్ నియతి రేషాహి దుర్లంఘ్యా పారమేశ్వరి, నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఈ కల్పకల్పాంత కాలాల్లో. ఎందుకంటే మహాత్ములు కూడా ముక్తిని పొందిపోతుంటారే, శరీరాన్ని విడిచిపెట్టి విదేహముక్తిని, తమరు జీవన్ముక్తులై కూడా ఇంకా ఈ దేహంతో ఎందుకున్నారు. పైగా దేహం ఏంటి, కాకదేహం. ఈ దేహంతో ఉన్నారు అంటే ఇది ఉచ్చదేహం, ఇది నీచదేహం అనేటువంటి భావం తత్వజ్ఞులకు ఉండదు, దేహ తాదాత్మ్యం ఉండదు. మరి ఇలా నేనున్నాను ఎందుకంటే ఇది బృహన్ నియతి రేషాహి పారమేశ్వరి, ఇది పారమేశ్వరి నియతి అని ఒక మాట చెప్పాడు. పారమేశ్వరి నియతి అంటే పరమేశ్వరుని యొక్క నియతి. నియతి అంటే ఈశ్వర సంకల్పంతో ఏర్పడినటువంటి ఒకనొక పద్ధతి. ఆ పద్ధతిని అనుసరించి నేను ఇలా ఉండాలి.
నా జీవుడికి అది పెట్టాడు ఆయన. కనుక నేను అలా ఉన్నాను. నియతిని అనుసరించి అలా ఉన్నప్పటికీ కూడా జ్ఞానమరీత్యా నేను బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది బ్రహ్మైక్య స్థితిలో ఉన్నటువంటి వాడిని అని చెప్తూ ఉండగా మరొక ప్రశ్న వేశాడు. నీకు గుర్తున్నంత మేరకు రకరకాల సృష్టిలు చూసిన వాటిల్లో కొన్ని నాకు చెప్పు వినాలనుకుంటున్నానని. అంటే అవి నేను ఇప్పుడు గుర్తు చేసుకుని చెప్పాలి నీకు. ఏవి గుర్తు చేసుకోవాలి? సరే, ఇప్పుడు ఏది నాకు గుర్తుకొస్తే అదే చెప్తాను నీకు అని వివరిస్తున్నాడు. ఒకప్పుడు ఈ మహాపర్వతము, ఈ భూమి, ఇవేవీ లేని ఒక శూన్య స్థితి నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నది. భూమి 11,000 ఏండ్లపాటు కేవలం భస్మరాశిగా ఉండడం కూడా నాకు గుర్తున్నది. అంటే సృష్టిలో ఎన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయో, మనకు కనిపిస్తున్న కాస్త జగత్తు ఏదో నిన్న మొన్న పుట్టిన విజ్ఞాన శాస్త్రం వల్ల ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్న కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు. మొన్న నీ మధ్య ఏదో ఒక పెద్ద విశేషం పంపించారు, ఒక గెలాక్సీలో మరొక గెలాక్సీ ఉన్నదిట, ఇలా ఎన్నో ఉన్నాయి కానీ ఒకదానిలో ఒకటి ఉందిట అంటూ నాసా విజ్ఞాన శాస్త్రవేత్తలు పంపింది. నూతనావిష్కారం అని భావిస్తూ నిన్న మొన్న చాలామంది వాళ్ళ వాళ్ళ గ్రూపుల్లో పంపించుకున్నారు. ఈ విషయం ఇక్కడ ఎంత బాగా చెప్పబడుతుందంటే, ఇది ఉపమానం వాడాడు. ఒక అరటి కాండ ఉంటుంది, అరటి స్తంభం, అది తీస్తూ ఉంటే లోపల బోలుడు బోలుడు పొరలు ఉన్నట్లుగా ఈ బ్రహ్మాండాలు కూడా అదే విధంగా ఉంటాయి, సృష్టిలు ఈ విధంగా ఉంటాయని ఆనాడు చెప్పాడు యోగ వాసిష్ఠులు. ఇప్పుడు ఏం చెప్తారు చూడండి. అంటే ఈ వేదాంత శాస్త్రం ఎలా పుట్టిందంటే, సృష్టికి సంబంధించిన సర్వ విజ్ఞానాలు పొంది ఇవి దేనికి పనికిరాని అని తేల్చిపెట్టాడు. ఇక్కడ వీటన్నిటికీ అధిష్టానముగా ఉన్న బ్రహ్మమును తెలుసుకో, ఈ ఆశ్చర్యమంతా ఆయనది, ఆయన యొక్క విలాసం అది గ్రహించు అని చెప్పడమే వీటి యొక్క ఉద్దేశం. అలా ఎన్ని రకాలు చూశాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ చేసిన వర్ణన్ను కూడా ఆధారం చేసుకుని రీసెర్చ్ చేయగలిగితే, ఎందుకంటే మనం ప్రధానమైన ఇతివృత్తాలు కొన్ని తీసుకుని ఉపదేశాలు మనకు ఎంతమేరకు అవసరమో అర్థం చేసుకుంటూ వెళుతున్నాం. ఎక్కువ వివరణిస్తే అయోమయానికి హేతువవుతుంది, అంతేకాదు దానికి తోడు స్పష్టత కూడా లోపం అవుతుంది. అందుకోసం ప్రతి అధ్యాయం మనం చెప్పట్లేదు, కానీ ఎవరికి వారు ఒకనొక పరిశోధనాత్మక దృష్టితో కానీ అధ్యాయాలు పరిశీలించినట్లయితే అనేక రకాల విజ్ఞాన శాస్త్ర రహస్యాలు బయటపడతాయి. అసలు మానవుడికి ఏమిటి విశ్వం, ఎంత ఉంది, ఏమిటి రహస్యం అనే ఒక ప్రశ్న ఉంటే వాటికి తగ్గ సమాధానాలన్నీ చెప్పగలిగిన గ్రంథమే యోగ వాసిష్ఠం. ఇక్కడ అంత విశేషమైనటువంటి గ్రంథం అండి. ఇక్కడ ఆ దృష్టితో పరిశోధన చేయాలి. యోగ వాసిష్ఠం మీద జరగవలసిన పరిశోధనలు చాలా చాలా ఎన్నో ఉన్నాయి. అందులో మనస్తత్వశాస్త్రం మొదలుకొని తత్వశాస్త్రం వరకు, అదేవిధంగా వైద్యశాస్త్రం ఉంది. అనారోగ్యాలు ఎన్ని రకాలుగా కలుగుతాయి, ఎందువల్ల కలుగుతాయో కొన్ని చాప్టర్స్ చెప్పాడండి. ఇక్కడ ఎన్ని అద్భుతాలు ఉన్నాయో విశేషమైన అంశములు. అంటే భౌతిక శాస్త్రం కూడా చెప్తున్నాడు ఇక్కడ, ఎందుకంటే ఆధ్యాత్మ శాస్త్రం అన్నిటికంటే గొప్పది. అందుకని మిగిలిన వాడిని నిరసించదు, వేటి ప్రయోజనం దానికి ఉంటుంది. అందుకు వ్యవహార జీవితంలో వేటి ప్రయోజనం దానికి ఉంటుంది. అహం బ్రహ్మాస్మి చెప్పాడు కదా అని వాడు జ్వరం వస్తే మందు ఇవ్వకుండా ఊరుకోకూడదు. వాడి వైద్యశాస్త్రం ప్రకారం శరీరానికి చికిత్స చేయవలసిందే, కానీ దేనికది పద్ధతి ఇది తెలుసుకోవాలి. అందుకే దేనిని నిరసించని ఏదైనా ఒక శాస్త్రం ఉందంటే అద్వైత వేదాంత శాస్త్రం మాత్రమే, దేన్ని నిరసించదని. అందుకే ప్రతిదీ కూడా ఆ స్థాయిలో అది సత్యమే, ఆ స్థాయిలో అది సత్యమే అని చెప్తుంటుంది. మిగిలిన సిద్ధాంతాలు ఒకదాన్ని ఒకటి నిరసిస్తుంటాయి. మీరు చూస్తే వైష్ణవ సిద్ధాంతాలు శైవ సిద్ధాంతాలు నిరసిస్తాయి, శైవ సిద్ధాంతాలు వైష్ణవాన్ని నిరసిస్తాయి. ఇలాంటివి మనన్నీ చూస్తుంటాం. ఒక మతం మరొక మతాన్ని నిరసిస్తుంది. కానీ అద్వైత దర్శనం ఇవన్నీ మిథ్యా జగత్తులో భాగాలే, కొంతమేరకు పనికొస్తాయి, అసలు పరమార్థం వేరు ఉందని చెప్తుంది. అది గొప్ప విషయం అండి ఇక్కడ. అందుకే శంకరాచార్యులు వచ్చిన తర్వాత భిన్న భిన్నంగా కొట్టుకుంటూ ఉన్నటువంటి వైదిక మతములన్నీ మళ్ళీ ఐక్యం కాగలిగాయి అంటే అద్వైత వేదాంతం యొక్క దృష్టి చేతనే, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎప్పుడైనా కూడా సనాతన ధర్మాన్ని చీలికలు కాకుండా కలిపి ఉంచేటువంటి కానుక శక్తి ఆదిశంకర సిద్ధాంతానికి ఉన్నది. ఆదిశంకరుడి సిద్ధాంతము నిజానికి కొత్తది కాదు, ఇదిగో సనాతనమైనటువంటి అద్వైత వేదాంతం, అది దాని యొక్క విశేషం. అది బోధిస్తున్నాడు ఇక్కడ మహానుభావుడు. అంతేకాదు దేవాసుర సంగ్రామం ఒకసారి జరిగినప్పుడు జనులందరూ భయపడి పారిపోతే కొన్నాళ్ల పాటు ఈ భూమి శూన్యంగా ఉండిపోయింది, అది నేను చూశాను. అంతేకాదు ఒక 4 యుగాల కాలం రాక్షస స్త్రీలకి అంతఃపురంలా ఈ భూమి ఉండిపోయింది, ఇంకెవరూ మిగలలేదు. అది కూడా నేను చూశాను సుమా, ఎన్ని మార్పులో చూడండి. ఈ అధ్యాయం జాగ్రత్తగా వింటే సృష్టిలో జరుగుతున్నటువంటి ప్రతి మార్పుకి చలించిపోము. అంతేగాని ఏదో ఒక చిన్న మార్పు ఏదో కనబడగానే జ్వరాలు వచ్చేస్తుంటాయి కొంతమందికి. అలాంటి వాటికి చలించకుండా ఉండే లక్షణం ఒక ధీరత్వం ఈ అధ్యాయం జాగ్రత్తగా వింటే తెలుస్తుంది. ఎందుకంటే ఇదే మాటని శివానందగర్లో చెప్తూ శంకర భగవత్పాల్ వారు అన్నది ఒకటి ప్రస్తావన చేసుకున్న కొన్ని రోజుల క్రితం. కళ్ళ ముందు ఎదురుగా సమస్త ప్రపంచం దెబ్బతింటూ ఉన్నా సాక్షిగా చూస్తూ నిలబడే ధైర్యం ఎవరికి ఉంటుందయ్యా? ధైర్యంత అంతేకాదు
ఈదృశ ఆత్మనస్థితిరయం శంభో మహాత్మన్ వద అంటాడు. ఈదృశ ఆత్మనస్థితి, భగవత్పాదుల వారు ఎందులైన వేదాంతం ఎలా పెడతారో చూడాలండి ఇక్కడ. ఈదృశమాత్మనస్థితి, కంటి ముందు సర్వ జగత్తు ప్రళయంలో కొట్టుకుపోతూ ఉంటే భ్రశ్య దేవగణం త్రసన్ముణిగణం నశ్యత్ ప్రపంచంలయన్, అలా అయిపోతూ ఉంటే నిర్భయ ఏక ఏవ విహరితి ఆనంద సాంద్రో భవాన్ అన్నాడు. ఇక్కడ నిర్భయంగా ఆనంద సాంద్రుడివి ఉంటావు, ఏమీ చలించవు. ఎలాగొచ్చిందయ్యా నీకు, నీకే ఉంటుంది లేదు, ఇది ఆత్మస్థితి అన్నాడు. ఆత్మ యొక్క స్థితి అంటే శరీరాదులు నశించిపోతున్నా నశించినది ఆత్మ. ఆ ఆత్మ సర్వ జగత్తు లయిస్తూనో చూస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎక్కడో లయించదు. లయించిపోవడం జగన్ లక్షణం, లయించకుండా ఉండడం ఆత్మ యొక్క లక్షణం. అటువంటి ఆత్మయే తాను అనుకున్నవాడు సృష్టి కలుగుతూ పెరుగుతూ పోతున్నటువంటి ఈ జగత్తును చూసి ఏమీ చలించడు. పుట్టి పెరిగిపోతున్న కరటాలను చూసి ఏడుస్తారు ఎవడైనా? అదేవిధంగా వాళ్ళు చూస్తారు అన్నాడు ఇక్కడ. అది ఆత్మ యొక్క స్థితి అని చెప్పడంలో విశేషం ఏంటంటే పరమేశ్వరుడు ఆత్మస్వరూపుడు కాబట్టి అలా ఉండగలిగాడు. ఆత్మయే నీలో ఉన్నది, అది నీ అసలు స్వరూపు, అన్ను గ్రహించగలిగితే నువ్వు ఉండగలవు. అలా నేను ఉన్నాను అంటున్నాడు భుషుండి. అర్థం చేసుకోవాల్సింది ఆత్మస్థితి ఉన్నాడు గనుకనే ప్రళయకాలంలో పరమేశ్వరుడు నిలబడ్డట్టు నిలబడ్డాడు. దీన్ని బట్టి బ్రహ్మజ్ఞాని పరమేశ్వరుడితో సమానుడే, అందుకే శివోహం అని చెప్పగలగడు. ఈ గ్రహించగలిగితే ఆ స్థితి, ఆ శివోహం అనే స్థితి భుషుండి కథ ద్వారా తెలియాలి. ఎన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నా చలించకుండా ఉండే లక్షణం ఎప్పుడొస్తుందంటే అపరిణామమైనటువంటి స్థానురూపమైన అచలోయం సనాతన అని ఉపనిషత్తు చెప్పినట్టు అచలమైన ఆత్మస్థితిని తెలుసుకున్నవాడు దేనికి చలించడు. అది భుషుండి ఉపాఖ్యానం ద్వారా మనకు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశం. మొత్తానికి ఎన్ని మార్పులు చూస్తూనే ఉన్నాను. అంతేకాదు, ఒకప్పుడు భయంకరమైన చీకటి భూమిని చాలా కాలం ఆక్రమించుకోవడం కూడా నాకు గుర్తొస్తున్నది. ఎందుకంటే చూసిన ఒకటి రెండు సంఘటనలా ఎన్నో చూశాడు. ఇప్పుడు వశిట్లు వారు అడగగానే కొన్ని కొన్ని గుర్తుకొచ్చి చెప్తున్నాడు. ఆయన చెప్పిన వాటిలో కొన్ని కొన్ని మనం చెప్పుకుంటున్నాం. మళ్ళీ అన్నీ ఒక్కొక్కటి ఏకరువు పెడుతూ ఉంటే నాకు ఎన్ని రోజులు ఉందో ఎంత ఉందో నాకు గుర్తుంది, అది జాగ్రత్త పడాలి. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయ్యా, చూసిన చెప్పడానికి లేదు. సంక్షేపంగా నేను చెప్తున్నాను, అసంఖ్యాతాన్ మనూన్ బ్రహ్మాన్ స్మరామి శతశోగతాన్. వందలకి మించిన మనువుల్ని చూశాను నేను, అంటే మనువులు ఎంతమందో ఉన్నారు, వీళ్ళు వందల సంఖ్యలో వెళ్ళిపోవడం నేను చూశాను. అంతేకాదు, సమస్త జగత్తుని తన యందు పెట్టుకున్నటువంటి వాడు, సృష్టికి పూర్వం వ్యక్తమైనటువంటి విరాట్ స్వరూపాన్ని నేను చూశాను. విరాట్ స్వరూపం మొట్టమొదటి వ్యక్తమైంది, తర్వాత ఆయన నుంచి సర్వ జగత్తు వ్యక్తమైంది. ఆ విరాట్ స్వరూపాన్ని నేను చూశాను. ఒక సృష్టిలో మద్యపానాదులు చేసి భ్రష్టులైన బ్రాహ్మణులను చూశాను అన్నాడు. అంటే కలియుగంలో అలాంటి వాళ్ళు ఉంటారట. ఎందుకంటే విప్రుడు కానీ ఒకవేళ మద్యపానం చేస్తే దాని ప్రాశ్చిత్యం ఒకటే చెప్పాడు, కొండ కొన మీదకి వెళ్ళి అక్కడ నుంచి దూకమన్నాడండి. ఇక్కడ అంతకు తప్ప మరొకటి లేదు విప్రుడికి. అంటే వేదాదులతో మంత్రములతో బ్రతికేవాడు కదా ఇంకా విధానం. మిగిలినటువంటి వారికి కూడా నింద్యములు అనింద్యములు అని వారి వారి స్థితులను అనుసరించి కొన్ని చెప్పారు ఇక్కడ. అందుకే భారతీయ సంస్కృతి ఏంటంటే అందరికీ ఒకటి చెప్పదు. మానవుల వైవిధ్యం బాగా తెలుసుకున్న ఒకే ఒక్క సంస్కృతి హైందవ ధర్మం తెలుసుకోండి. మానవుల్లో వైవిధ్యం ఉంటుంది, అందరూ ఒకేలాగా ఉండాలని చెప్పదు. కనుక అందరూ కూడాను ఇలా ఉండండి ఇదే యూనిఫార్మ్ వేసుకోండి అని చెప్పదు. వారి వారి ప్రవృత్తులను అనుసరించి వృత్తులను అనుసరించి ఆహార నియమాలు చెప్పారు ఇక్కడ. అందుకే మధ్య మాంసాదులు తినేవారు కూడా హిందూ జాతులు ఉన్నారు, వాళ్ళు భ్రష్టులు అనడానికి లేదు. వాళ్ళకి వాళ్ళ వృత్తులకు వాళ్ళ జీవన విధానాలకి అది యుక్తమే. ఒకవేళ వారు వివేకం చేత విడిచిపెడితే గొప్పదే, విడిచిపెట్టకపోతే పాపమేం లేదు. కానీ వాళ్ళు అటువంటి వారు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. ఇవాళ ఆదివారం తినకూడదు, ఏకాదశి తినకూడదు, పర్వకాలం తినకూడదు, చాలు వారికి అది. ఒకవేళ వాళ్ళల్లో విచారణ ప్రారంభమై వైరాగ్యం కలిగి విడిచిపెట్టారో సంతోషం అని చెప్తారండి, గొప్ప విశేషం. అందుకే వారి వారి జీవన విధానాన్ని అనుసరించి రకరకాల పద్ధతులు ఏర్పాటు చేశారే తప్ప ఎక్కువ తక్కువలు హిందూ ధర్మంలో లేవు. వారి వారి జీవన విధానం జీవ లక్షణాన్ని అనుసరిస్తున్న పద్ధతులే ఉన్నాయి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది విప్రులు మద్యపానం చేసి పతనం అవడాన్ని చూశాను, అదేవిధంగా నిందిత కర్మలు చేసి ఇతర వర్ణాల వారిని చూశాను, స్త్రీలు పాతివ్రత్యాది ధర్మాలు విడిచిపెట్టి కులట ధర్మాలను స్వీకరించడం కూడా చూశాను నేను. అంటే ఎన్ని కలియుగాలు చూశాడో, ఎన్ని కృతయుగాలు చూశాడో అది చూపిస్తున్నాడు. అంతేకాదు, ఒకప్పుడు ఈ భూమి కేవలం వృక్షాలతో మాత్రమే ఉండడం నేను చూశాను అన్నాడు ఇక్కడ. తర్వాత మానవజాతి ఇత్యాది ఉత్పన్నమడం చూశాను, తర్వాత స్త్రీపుంస యోగం లేకుండానే జీవుడు సృజింపబడ్డం చూశాను అన్నాడు. ఇది ఎలాంటిదంటే బ్రహ్మదేవుడి యొక్క మనస్సు నుంచి ఏర్పడిన భృగు పులహ పులస్త్య మరీచి ఇత్యాది జన్మలను చూశాను అర్థం ఇక్కడ. అలాగే అవాంతర ప్రళయాలను ఏర్పడుతుంటాయి. ఇది మహాప్రళయాలు కావు కానీ యుగ పరివర్తనల్లో చతుర్యుగాల పరివర్తనలో నాలుగు యుగాలు అవగానే మళ్ళీ కృతయుగం వచ్చేటప్పుడు చిన్న ప్రళయాలు పూర్తి నాశనాలు కావు. పూర్తి నాశనం కల్పాంతకాలంలోనే. అందుకే ఇప్పటికీ త్రేతాయుగం నాటి అయోధ్య ఉంది,
ద్వాపర యుగం నాటి బృందావనం మధురై ఉన్నాయి, మధుర ఉన్నాయి అంటే యుగాంతాల్లో నశించిపోవాలి కదంటే యుగాంతంలో నాశనం జరగదు. యుగాంతం ట్రాన్సిషన్, సంవత్సరం సంవత్సరం మారినట్టే యుగములు మారుతుంటాయి. అయితే కొన్ని కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ప్రకృతి పరంగా, అది మాత్రం కాంటినెంటల్ డ్రిఫ్ట్ మొదలైన జరిగినప్పుడు వచ్చి చిన్న చిన్న మార్పులు, ఒక జలభాగం స్థలభాగం అవ్వడం, స్థలభాగం జలభాగం అవడం జరుగుతూ ఉంటాయి. కానీ యుగాంతాల్లో నాశనం ఉండదు. ఇవి తెలియక యుగాంతం యుగాంతం భయపడిపోతుంటారు. ఇప్పుడు ఇంకా యుగానికి కూడా అంతం వచ్చినా నాశనం లేదండి. ఇంకా మనం ప్రస్తుతం 28వ మహాయుగం, 7వ మన్మంత్రంలో ఉన్నాం, ఇంకా 14 మన్మంత్రాలు అవ్వాలి. అందుకే ఇప్పటి నుంచి ఏమీ నాశనం లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఎవడో హఠాత్తుగా ఫలానా 2012 నాశనం నా మధ్య పడమటి గాలులు వీచి పుస్తకాలు సేల్ అయిపోయాయి, కొందరు జ్వరం పడిపోయారు, ఆస్తులు అమ్మేసుకున్నారు, తర్వాత దిగాలు పడ్డారు. ఇట్లాంటివి ఎప్పుడొచ్చిన భ్రాంతికలు ఉండవద్దు. అందుకే శాస్త్రం చక్కగా చెప్పేసింది ఇలాంటి భయాలు. వాళ్ళు ఎప్పుడో ఒక కమర్షియల్ థింక్ థాట్ వస్తుంది వాడికి, పబ్లికేషన్స్ అమ్ముడవాలంటే ఏం చేయాలంటే ఇలాంటి పుస్తకాలు రాయాలి అని తయారవుతాడు. ఆ మధ్య ఒక ఆయన 98లో యుగాంతం అన్నాడు, ఆయన అంతమైపోయాడు కానీ యుగాంతం కాలే, తెలుసుకోండి ఇక్కడ. కానీ ఇట్లాంటివి ఏం పట్టించుకోకూడదు. ఈ మహానుభావుడు చెప్తున్నాడు, ఇవన్నీ వింటే చాలా ఇంకా మనకు తెలుస్తాయి. అంతేకాదు, పైగా ఇంద్రరహితమైనటువంటి స్వర్గాలు కూడా చూశాను, అంటే రాక్షసులు తరిమి కొట్టగా ఇంద్రుడు పారిపోయినట్టు అవి చూశాను. అలాగే విష్ణువు బ్రహ్మవడం చూశాను, బ్రహ్మ విష్ణు అవడం చూశాను, శివుడు విష్ణు అవడం చూశాను, విష్ణువు శివుడు అవడం చూశాను అన్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం అండి. ఇక్కడ అంటే ఒకటే తత్వం 3 రూపాలతో ఉంటుంది కనుక వారు ఒక్కొక్కప్పుడు భిన్న భిన్న రూపాలు ధరించవచ్చు. అంతేకాదు, ఒక సృష్టి విష్ణువు నుంచి జరగడం చూశాను, ఒక సృష్టి బ్రహ్మ నుంచి జరగడం చూశాను, ఇలా రకరకాల సృష్టిలు నేను చూశాను సుమా. అంతేకాదు, నిన్ను భరద్వాజుడు, పులస్సుడు, అత్రి, నారదుడు, ఇంద్రుడు, మరీచి, పులహుడు, ఉద్దాలకుడు, క్రతువు, భృగువు, అంగిరుడు, సనత్కుమారులు మొదలైన మహర్షులు, అదేవిధంగా భృంగి, కార్తికేయుడు, గణేశుడు, గౌరీ, సరస్వతి, గాయత్రి మొదలైన దేవతలు, మేరు, మందర, కైలాస, హిమాలయ, దద్దురాది పర్వతాలు, హయగ్రీవ, హిరణ్యాక్ష, కాలనేమి, బలి, హిరణ్యకశపు, క్రాధ, బలి, దైత్యులు, శిబి, వ్యంక, పృథు, వేణు, నాభాగ, కేళి, నల, మాంధాత, సగర, దిలీపాది చక్రవర్తులు, ఆత్రేయ, వ్యాస, వాల్మీకి, సుఖవాత్సాయనాది ఋషులు, ఉపమన్యు, మణి, మంకి, భగీరథ, సుఖాదులు మొదలైన బ్రహ్మజ్ఞులు వీళ్ళందరందరినో నేను చూశానయ్యా అన్నాడు. ఇక్కడ ఇందులో బలి మాట 2 మార్లు వస్తుంది. అంటే బలి అనే పేరుతో ఉన్న చక్రవర్తులు ఇద్దరు ఉండవచ్చు, ఇలాంటివి గమనించుకోవాలి. ఇలాంటి జన్మలు వశిష్ట, ఇప్పుడు నువ్వు 8వ జన్మ నీకు, ఇలాంటి నిన్ను 7 జన్మల్లో గతంలో చూశాను, నీకు తెలియవు నాకు తెలుసు, ఇక్కడ ఇలా చూశాను నేను సుమా. అంతేకాదు, నువ్వు అన్ని జన్మలు ఒకలా పుట్టలేదు, అది కూడా తెలుసుకో. కదాచి జాయసే వ్యోమ్ని, కదాచి జాయసే జలాత్, కదాచి వాయుత శైలాత్, కదాచి జాయసే అనలాత్. ఒకప్పుడు ఆకాశం నుంచి పుట్టావు నువ్వు, ఒకప్పుడు జలం నుంచి పుట్టావు. అంటే ఇతరు కూడా ఆతివాహిక దేహం కలిగిన వాడే, తలచుకుంటే ఆదిభౌతిక దేహం ధరిస్తాడే తప్ప ఆదిభౌతిక స్థూల దేహంతో బంధితుడు కాడు వశిష్ఠుడు. అందుకే ఆదిమ మహర్షి అండి ఆయన. ఇన్ని రోజులు తలంచుకుంటూ మనం ధన్యులమైపోతున్నాం. ఇంకేం కావాలి? ఒకప్పుడు పర్వతం నుంచి జనించావు, ఒకప్పుడు అగ్ని నుండి జనించావు, ఇలా బహువిధములైన జన్మలు నీకున్నాయి. అంతేకాదు, నేను ఒకేలాంటి సృష్టిలు చాలా చూశాను, ఇప్పుడు ఇలాగే ఉన్నటువంటి సృష్టిని 3 చూశాను నేను ఇక్కడ. దీనికి భిన్నమైన సృష్టిలు ఉన్నాయి, వీటిలో తారుమారైపోతుంటే స్థితులు కూడా. అలాగే ఒక సృష్టిలో దేవతలు రాక్షసుల మధ్య ఏ యుద్ధాలు లేదు, ప్రశాంతంగా అందరూ ఉన్నారు. అలాంటి సృష్టిలు చాలా చూశాను నేను. మళ్ళీ వాళ్ళ వీళ్ళ ఘర్షణలు అవి చూశాను నేను ఇక్కడ. అంతే కదా, రాక్షసులు ఒకసారి పెచ్చి పెరిగి దేవతలు తగ్గిపోవడం చూశాను, దేవతల బలం పెరిగి రాక్షసులు తగ్గడం చూశాను, ఇద్దరు ఎవరు మానాన వారు బ్రతకడం కూడా చూశాను, ఇన్ని రకాలు చూశాను సుమా. అంతేకాదు, 5 ఈ సముద్రంలో భూమి మునగడని నేను చూశాను. అంటే జలాక్రాంతం అయిపోయింది భూమి అంతా కూడా. అంతేకాదు, అప్పుడు భూమిని ఉద్ధరించిన కూర్మావతారాలు చూశాను అన్నాడు. మన దృష్టిలో వరాహస్వామి ఉద్ధరించాడు, కానీ కూర్మాలు కూడా ఉద్ధరించేయట అలాంటి స్థితిలో అది చూశాను. అంతేకాదు, క్షీరసాగర మథనాలు మొత్తం నేను 12 చూశాను అన్నాడు. ఇక్కడ మనం ఏదో కొన్ని లెక్కలు చెప్పుకుని క్షీరసాగర మథనం దాంతో తృప్తి పడతాం, మన బతుకు చాలు ఆలోచించడానికి. అదేవిధంగా హిరణ్యాక్షుడు ఈ భూమిని తీసుకుపోయి పాతాళానికి దాచడం నేను 3 ఇప్పటి వరకు చూడగలిగాను ఇక్కడ. అలాగే రేణుకాపుత్రుడైన పరశురాముడు క్షత్రియ సంహారం చేయడం అనే కథ 6 చూశాను నేను. అలాగే 30 త్రిపురాసుర సంహారాలు చూశాను నేను ఇక్కడ. 2 దక్షయాగ విధ్వంసనాలు చూశాను ఇక్కడ. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, మానవుల సమర్థతలు కూడా తగ్గిపోతూ ఉంటాయి ఇక్కడ. అంతేకాదు, వేదములు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు, ఆయా యుగాల్లో ఆయా జీవులను అనుసరించి పరమాత్మ నుంచి వేదములు ప్రకటింపబడుతూ ఉంటాయి. అదేవిధంగా సాధనా పద్ధతులు కూడా యుగాలు బట్టి మారుతూ ఉంటాయి, ఇవి చూస్తూ ఉన్నాను నేను. అలాగే పురాణాలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి, ప్రతి యుగంలో కూడా రకరకాల పురాణాలు ఉంటాయి.
ఈ పురాణాల్లో వైవిధ్యం ఉంటుంది, రకరకాలుగా కనిపిస్తే సామాన్యులకు అర్థం కాదు. అందుకో సిద్ధపురుషుడు చెప్పాడండి, పురాణాల వర్ణనలో భూగోళాదుల వర్ణన ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కనబడుతుంది అంటే, నువ్వు భూమి అనే ప్లేన్లో ఉండి చూసినప్పుడు ఒకలా కనబడుతుంది, సూక్ష్మ భూమికలో మరొక చోటుకు చేరి చూస్తే మరొకలా కనబడుతుంది. కానీ పురాణాల్లో చెప్పిన వర్ణనలు ఋషులు వివిధ భూమికలకు చేరినప్పుడు వాళ్ళకి దర్శనమైన విధానాలను అనుసరించి చెప్పారు కనుక అది అసత్యము, అవాస్తవమనే హక్కు నీకు లేదు, ఆ శక్తి నీకు లేదు పో అన్నాడండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ పురాణాలను అర్థం చేసుకున్నప్పుడు. ఇది ఇటువంటి వ్యూ, ఒక కాస్మిక్ వ్యూ అనేది మన దగ్గర ఉంటే మన పురాణాలు అద్భుతంగా అర్థమవుతాయండి. ఇక్కడ చతుర్దశ భువన కల్పన చేసింది ఆదిశేషువు కూర్మము అని, వెంటనే బొమ్మేసేస్తాం శేషు ఒకడు, దాని మీద కూర్మము, దాని మీద భూమి, బొమ్మలు వేసేసుకుంటాం మనం. శేషం అంటే మనలాంటి పాము కాదు. అది అర్థం చేసుకోవడం శంకర భగవత్పాదులు వారు మనకి సౌందర్య లఘల్లోనే సంకర్షణుడు అనే శబ్దం ద్వారా అన్ని వైపుల నుంచి పృథ్వీని పట్టుకున్న పరమేశ్వరుని యొక్క ఆకర్షణ శక్తి సంకర్షణ శక్తి అది సాంకేతికంగా చూపిస్తున్నారు. కుర్మం అంటే ఆధార శక్తి, అందుకని తాబేలు బొమ్మ కాదు. ఇలాగ వాడు చెప్తున్న పదానికి అర్థం చేయాలి. ప్రతివాడి మూలాధార స్థానంలో కూర్మం ఉంటుందిట, అంటే నా వెనకాల తాబేలు ఉందేమో అని భయపడకూడదు. అక్కడ ఆధార శక్తిని అర్థాన్ని చూపిస్తూ చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు, శబ్దానికి అర్థం జంతువుని కాదు, ఇది ఒకటి తెలియాలండి. ఇక్కడ ఉదాహరణకి మనకి ఆదిత్య ఉదయంలో ప్లవంగమా అని సూర్యుడి పేరు ఉంది, అంటే కోతి అని అర్థం, అంటే సూర్యుడు కోతి అని అర్థమా, దుముకుతూ వెళ్ళువాడు అని అర్థం ఇక్కడ. అలాగే అశ్వా అని ఉంది గుర్రం అని, సూర్యకిరణాలు గుర్రం అని పేరు ఉంది, గుర్రాలు వేరే ఉన్నాయి. కానీ అశ్వాలు ఎక్కడొచ్చినా గుర్రాలు అనకూడదు, కిరణాలని అర్థం. కానీ పదాలు చూసుకుని అలా మాట్లాడరాదు. అందుకే పురాణాలు ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒకటి చెప్తున్నా. ఇవి తెలియక కాస్త సైన్స్ చదివినవాడు పురాణాలు విమర్శిస్తారు, నాలుగైదు ఉపనిషత్తులు చదివినవాడు పురాణాలు విమర్శిస్తాడు, కానీ అన్నీ చదివినవాడు పురాణాలు విమర్శించడు. అందుకే మా గురువుగారు శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం తెలుసుకోండి. ఇక్కడ విమర్శించకూడదు, వాడు ఏం చదివాడని పురాణాలను విమర్శించడానికి తెలియండి. రామాయణాన్ని నిందించేస్తాడు, భారతాన్ని నిందించేస్తాడు, ఏదంటే ఉపనిషత్తు చదివేట్టి మధ్య. మా శంకరాచార్యుడే దేవుడు అండి, అందుకే పురాణాలు అబద్ధం అన్నాడు. కానీ శంకరాచార్య అనలేదు, ఒక్క శంకర భాష్యంలో ఆయన పురాణాలను అవమానించినట్టు ఒక్కటి కనబడితే చూపించండి. ఇక్కడ నిజమైన వివేక పని చేయడు తెలుసుకోండి. ఇక్కడ అది పురాణాలను పరిశీలించవలసిన విషయం ఇది. అంటే ప్రతి యుగంలో పురాణాలు కూడా విభిన్న పాఠాలతో మారిపోతూ ఉంటాయి. ఒక యుగంలో బ్రహ్మపురాణం, ఈ యుగంలో బ్రహ్మపురాణంలో పాఠభేదాలు వచ్చాయి. అందులో ఒక మాట చెప్తాడు, ఏకార్థాన్ని సమగ్రాన్ని బహుపాఠాన్ని మే అనగా. ఈ మాట తెలుసుకోవాలి. పాఠాంతరాలు ఉన్నప్పటికీ అవి చెప్పే పరమార్థం మాత్రం ఒక్కటే, అది గుర్తుపెట్టుకోవాలి. ఏకార్థాన్ని ఏకార్థమనే చెప్తూ ఉంటాయి ఇక్కడ. అంతేకాదు, మహదాశ్చర్యకరమైన రామాయణం అనే ఇతిహాసాన్ని నేను అనేక మార్లు చూశాను. అది లక్ష శ్లోకాలతో ఉన్న జ్ఞానశాస్త్రం అయ్యా, సామాన్యంగా అదేది రామాయణం. అంతేకాదు, ఆ రామాయణం ఎంత గొప్పదంటే, ఎందుకంటే ఈ భుషుండి ప్రధానంగా రామభక్తుడుగా బ్రహ్మజ్ఞాని గనక రామతత్వాస్వాదకుడుగా తులసీదాసు రామచరిత మానసులో కాకభుషుండి ఉపాఖ్యానం అని ఒక అద్భుతమైన ఉపాఖ్యానాన్ని చెప్పాడండి. ఇప్పటికీ హిమవత్పర్వత శ్రేణిలో కాకభుషుండి టేల్ అని ఒకటి ఉన్నది. ఇక్కడ ఒక శిఖరం పేరు కాకభుషుండి. అది నిజంగా కాకభుషుండి శిఖరం అవునా కాదా అనే దానికంటే, ఆ పేరు ఒక శిఖరానికి ఉన్నది అంటే అదొక ప్రాచీన కథ. ఇప్పటికీ స్మరిస్తూ హిమవత్పర్వతంలో ఒక పర్వత ఒక శిఖర ప్రాంతం మనకు ఉన్నది అని స్పష్టమవుతుంది కదా. ఇవన్నీ అన్వయించుకోవాలి ఒకదానికోటి. ఈ కథలా ఉండదు రామచరిత మానసులో, అది ఆ కథలా ఉండదు ఇది. కాబట్టి రెండిట్లో ఏదో ఒకటే సత్యం అనకూడదు, అది సత్యమే ఇది సత్యమే. ఇప్పుడు వశిష్ఠుడితో మాట్లాడుతున్నప్పుడు ఇది మాట, ఎప్పటివాడు కదా. మరొక సమయంలో గరుత్మంతుడితో ఆయన మాట్లాడినప్పుడు కథని మహానుభావుడు తులసీదాస్ రచించాడు. అవి అన్వయించుకోవాలి. రామాయణ ప్రస్తావన చేస్తున్నాడు ఎవరు, భుషుండి. రామవద్ వ్యవహర్తవ్యన్న రావణ విలాసవత్ ఇది ఎత్ర ధియా జ్ఞానం హస్తే ఫలమివార్పితం. ఎంత గొప్ప తెలుసా రామాయణం, అది జ్ఞానశాస్త్రం అన్నాడు. రామాయణ జ్ఞానశాస్త్రంత. చాలామంది ఏమనుకుంటారంటే రామాయణం అంటే ధర్మము, భాగవతం అంటే జ్ఞానము, ఇలాంటివన్నీ ఎవడికి వాడు వేసేసే పదాలండి. సగం సగం పాండిత్యంతో వచ్చేవి ఇక్కడ. కానీ రామాయణాన్ని జ్ఞానశాస్త్రం అన్నాడు. ఒకప్పుడు లక్ష శ్లోకాలు రామాయణం ఉంది. ఆ మాటకు వస్తే శతకోటి ప్రవిస్తరం అన్నాడు. ఇక్కడ ఎన్ని కల్పాల్లో ఎన్ని రామాయణాలు ఉన్నాయో వాటి సంఖ్య శతకోటి. ఆ లెక్కవడు చెప్పగలడు, దర్ష్ట అయిన ఋషి చెప్పగలడు, ఇంకెవరు చెప్పగలడు అని భుషుడు చెప్పగలుగుతున్నాడు ఇక్కడ. కృతం వాల్మీకి నా చేత ధనాయత్కరిష్యతి. ఇప్పుడు వాల్మీకి 32,000 శ్లోకాలతో ఉన్న రామాయణాన్ని రచిస్తున్నాడు. అదే ఇప్పుడు వశిష్ఠుడు వారు చెప్తున్నారు ఇక్కడ. అదొక విశేషమైన అంశం. వాల్మీకి నామ్నా జీవేన, అంతే వాల్మీకి అనబడి ఒక మహానుభావుడు 11 రామాయణం రాయడం నాకు తెలిసి అన్నాడు ఇక్కడ. 11 రామాయణాలు జరిగాయి, ఇది తెలుసుకోవాలి. ఎవరు ఏ వాల్మీకి ఏది రాశాడని చెప్పాలండి. వాల్మీకి పేరుతో ఎందరున్నారు, వ్యాసుడి పేరుతో ఎందరున్నారు. కానీ ఒకే వ్యాసుడు అన్నీ రాశాడా అనుకున్నా తప్పులేదు, కానీ అనడానికి కూడా పెద్ద అవకాశం లేదు.
వాటి అర్థం పరమార్థం తెలుసుకో. ఈ చర్చల్లోకి వెళ్ళకి ఇంత కాలంలో రీసెర్చ్లు చేసి డేటింగ్ నిర్ణయిస్తారు, వాళ్ళందరికీ పెద్ద మొట్టిగా పెడుతున్నాండి భుషుణ్ణి. డేటింగ్లు నిర్ణయిస్తారండి ఒక్కొక్క దానికి, వేదానికి ఒక డేట్ పెడతాడు, వెంటనే వేదానికి డేట్ రీసెర్చ్ చేశాడు కనుక వాడు సన్మానం చేశారట. 10 ఏళ్ల తర్వాత ఆ డేట్ తప్పును మరుగు డేట్ చెప్పాడు కానీ ఆయనకి సన్మానం చేశారు. సన్మానం ఏం పోయింది? సాల్వో వేయడం, మేము ఉంటే ఇవ్వడం. అంతే కదండి, ఇక్కడ వీళ్ళందరూ ప్రైజ్ విన్నర్సే. అంటే ఒక్కొక్కడు ఎంత టైం వేస్ట్ చేసుకున్నారు చూడండి ఇక్కడ డేట్ నిర్ణయంలో. కానీ వాటిని అర్థం చేసుకుని పరమార్థం తెలుసుకుంటే ఇంకేం కావాలి ఇక్కడ? ఇలాగా ఇంకోటి ఉన్నదయ్యా, ఈ రామాయణంతో సమానమైన మరొకటి, ద్వితీయమేతస్య సమం భారతం నామ నామత. మహాభారతంలో మరొక ఇతిహాసం ఉంది, అది సామాన్యమైనది కాదు. అలాంటి మహాభారతాలు 6 పర్యాయాలు వ్రాయబడింది నాకు తెలుసు. అందులో ఒక వ్యాసుడు, అందరు వ్యాసుడు నాకు తెలియదులే అన్నాడు. వ్యాసుడు కూడా మారుతూ ఉంటారు మన్వంతరాల్లో, అది తెలుసుకోవాలి ఇక్కడ. విభిన్న మన్వంతరాల్లో విభిన్న వ్యాసులు వస్తారు, అప్పుడు జరిగిన మహాభారతాన్ని వాళ్ళు రాస్తుంటారు. కల్పకల్పాల్లో ఇలా మారిపోతూ ఉంటాయి పురాణ కథలన్నీ కూడా. అంతేకాదు, రాముడు ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నటువంటి ఈ కాలంలో, ఈ కల్పంలో 11వ మారు అవతరిస్తున్నాడు విష్ణువు రాముడిగా, ఇది తెలుసుకో. ఆయన పూర్వం ఆయనే నరసింహ రూపం ధరించి హిరణ్యకశిపుని సంహరించాడు. అది 3 మార్లు చూశాను నేను, ఇక్కడ 3 మార్లు చూశాను. ఆయన వసుదేవ గృహంలో వాసుదేవుడిగా అవతరిస్తాడు. అలాంటివి 16 చూశాను కృష్ణ అవతారాలు నేను ఇక్కడ. ఇదే మనకి కాశీఖండంలో కూడా గోపాలకృష్ణులు వేల సంఖ్య, ముదురు కచ్చపములు 3 పదులు అంటాడు శ్రీనాథుడు. ముదురు కచ్చపములు 3 పదులు అంటే 30 కూర్మావతారాలు, వేల కొలది కృష్ణావతారాలు. అంటే గోపాలకృష్ణులు వేల సంఖ్య అని చెప్పాడంటే మహానుభావుడు ఆ లెక్కలు చూడండి. అది వివిధ కల్పాలు, అంటే మనం ఇప్పటి కల్పం ఇప్పటి కథ గురించి చెప్తున్నాం. ఎన్నో కల్పాలు చూసిన వాడు ఎన్ని చెప్తాడు చెప్పండి ఇక్కడ. మనకు తెలిసి ఈ కల్పంలో జరిగిన కథలే. ప్రతి మన్వంతరానికి అవతారాలు జరుగుతాయని చెప్పలేం, కానీ కల్పాల్లో అవతారాలు జరుగుతాయి. కించిత్ భేదాలు ఉంటాయి. ప్రతిసారి జయ విజయలే రావణాసురుడు అవుతాడని చెప్పలేం ఒక్కొక్కసారి. అందుకే పురాణాల్లో రావణాసురుడు ఎవరెవరయ్యారు అనే దాని గురించి రకరకాలు చెప్తారు. ఇవన్నీ సమన్వయించిన వాడు తులసీదాస్ రామచరిత మానస్ అండి. కానీ పండితులు మాత్రం ఏమనుకుంటారంటే అది అసంగతమైన కథ అని చాలామంది అనుకుంటారు. కానీ భుషుండి దృష్టితో చూస్తే అవేవి అసంగతలు కావు, అది తెలుసుకోవాలి ఇక్కడ. రకరకాల కల్పాల కథలు. మరి అంటప్పుడు ఈ కల్పంలో కథ చెప్పకుండా ఆ కల్పంలో కథ చెప్పారండి, చెప్తే తప్పేముంది? ఈ కల్పంలో కథ కూడా మనకు దూరమైనదే, ఆ కల్పంలో కూడా కథ దూరమైనదే. ఏదైనా భగవంతుని స్మరించడానికి ఏ కల్పం కథ తీసుకున్నా పర్వాలేదు, స్మరణ పరమాత్మని స్మరించడం కోసం ఇది తెలుసుకోవాలి. అందుకే చరిత్ర పరిశోధనలు కంకాళాలు పట్టుకుని డేటింగ్ నిర్ణయించడాలు అనేటువంటిది అదొక మిథ్యా జగత్తులో భాగం తెలుసుకోండి. ఇక్కడ ఏ విధంగా సృష్టిని చూడాలి అనేది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అలా ఒకే తీరుగా ఉన్నవి, వేరు రకాలుగా ఉన్నవి త్రిలోకాలని అనేక మార్లు ఈ సమయంలో గుర్తు తెచ్చుకుంటున్నాను. అంతేకాదు, నేను ఒకప్పుడు వింధ్యశృంగంలో కొంతకాలం ఉన్నాను, అంటే వింధ్యపర్వత శిఖరం మీద ఉన్నాను. ఒకప్పుడు సహ్యగిరి మీద ఉన్నాను, అదేవిధంగా దర్దుర పర్వతం మీద ఉన్నాను, ఇంకొకప్పుడు మరో పర్వతం మీద ఉంటాను. ఇక్కడే అని కాదు, ఎక్కడున్నా నా స్థితి నాదే. ఎక్కడ నా శరీరం ఉన్నా నేను ఒక్క దగ్గర ఉంటాను, ఒకేలా ఉంటాను, ఒక్కడినై ఉంటాను. అర్థమైపోయి ఉంటుంది అందరికీ. ఇక్కడ దేహం అక్కడ కూర్చున్నా నేను ఇప్పుడు ఆత్మయందే ఉన్నాను, ఆత్మనే ఉన్నాను. అంతేకాదు, ఒక్కొక్కప్పుడు ఒంటరిగా ఉంటాను, బంధువులు వస్తూ ఉంటారు సుమా. ఒకసారి బంధువులందరూ తాత మా అమ్మ అందరూ నా జుట్టు తిరుగుతారు, నా కళ్ళ ముందే వెళ్ళిపోతారు. మళ్ళీ కొత్త సృష్టి వస్తుంది, అప్పుడు కొత్త బంధువులు వస్తారు. ఇవి చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాను నేను ఇక్కడ. హిమాలయాలు, మలయ పర్వతం ఒకటేమిటి, అలా తిరుగుతుంటాను. అలాగే ఈ మేరు పర్వతంపై ఈ చూతమనబడి కల్పవృక్షం మీద కూడా ఉంటాను. ఇలా అసంఖ్యాక యుగాలు కల్పాలు నేను చూస్తున్నాను. ఇప్పుడు ఈ చెట్టు అయితే నేను అనుకున్నాను గనక పూర్వంలా ఉంది, కానీ ఈ పర్వతం ఇలా లేదు. ఇప్పుడు నువ్వు కూర్చుని దక్షిణ భాగం ఒకప్పుడు ఇంకోలా ఉండేది, ఆ ఉత్తర భాగం ఉంది అది మరోలా ఉండేది. ఇవన్నీ మార్పులయ్యా. అంటే దీని బట్టి మార్పు అనేది ఒకనొక సహజ లక్షణం, మార్పులకు చలించిపోరాదు. ఇది బాగా తెలుసుకోవాలి. మన విప్లవవాదులు మార్పును ఒప్పుకుంటేనే యవ్వనం, మార్పును ఒప్పుకొని వాడు ముసలివాడు అని పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉంటారు. నీకంటే గొప్ప మార్పులు ఒప్పుకున్న మహాత్ములు ఉన్నారు, వాళ్ళు ఎంత నిత్య యవ్వనంలో దిరిబట్టి ఆలోచించగా ఇక్కడ. అంతేకాదు, వస్తువులు దిక్కులు కూడా తారుమారైపోతుంటాయి. ఇవాళ తూర్పునున్న రేపు పడమటి ఉంటాయి, ఇవాళ పడమటి ఉన్న తూర్పును ఉంటాయి. ఈ విషయం కూడా చాలామంది ఒప్పుకుంటారు. కొన్ని 100 సంవత్సరాల క్రితంకి వెళితే అమెరికా అనే ఖండమే లేదు, అది మంచుతో కప్పబడింది. మరొక చోట సముద్రాల్లో కప్పబడ్డవి బయటకు వచ్చాయి. ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్న న్యూజిలాండ్ మొదలైనటువంటివి మనకు చరిత్రకు అందుతున్న వాటిల్లో చూసినా చాలా కాలం, చాలా సంవత్సరాల క్రితం లేదు. ఇప్పుడు భూమి యందు తాజాగా సముద్రం నుంచి బయటకు వచ్చిన ప్రాంతం అది ఒక్కటేట. తాజాగా అంటే దానికి చాలా సంవత్సరాలు పట్టింది అనుకోండి. అంటే ఎన్ని మార్పులు వస్తుంటాయి, ఇలాంటి రకరకాల మార్పులు వస్తాయి అని చాలా కాలం క్రితం
భారతీయ గ్రంథాలు మాత్రమే రచించేయంటే ఇంత విజ్ఞానం కలిగిన ధర్మానికి మనం వారసులం అనే ఒక తృప్తి, ఒక గర్వం కలగాలండి. ఇలాంటి ధర్మంలో నిలబడాలి, ఇంకొకరు దాంట్లోకి వెళ్ళి పోగి నశించిపోకుండా కాపాడుకోవాలి. ఇది గ్రహించవలసిన మరొక అంశం. అంతేకాదు, స్త్రీలుగా మారుతున్న పురుషుల్ని ఎందరినో చూస్తున్నాను, పురుషులుగా మారుతున్న స్త్రీలను ఎందరినో చూస్తున్నాను. ఇది ఒక్కటి తెలుసుకుంటే దేహగత అహంకారం పోతుంది. భుషుండు ఉపాఖ్యానం ద్వారా ఏం నేర్చుకోవాలనేది ఇక్కడ చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఇవాళ నేను పురుషుణ్ణి అన్న అహంకారం గట్టిగా పట్టేబట్టే ఎన్ని మాళ్ళు స్త్రీ అయ్యో నీకేం తెలుసు, ఇంకెన్ని మాళ్ళు స్త్రీ కాబోతావో. అలాగని స్త్రీవాది నేను బయలుదేరేవనుకో, రేపు పురుషుడు అవచ్చు, అప్పుడేమంటావు. కానీ ఏ దేహం పొందితే దా దేహంతో అభిమానం ఏర్పరిచేసుకుని దానితో ఒక సంఘం పెట్టుకుని బయటపడిపోవడం. ఇవాళ ఈ కులంలో పుట్టావు, మంచి కుల సంఘం మాకు ప్రాధాన్యం ఇవ్వాలి, లేకపోతే ఓట్లేయ్యం, ఇదో గోళ. వాడెక్కడ జారిపోతాడు అనే కులాన్ని దువ్వుతూ ఓట్లు వేసుకునేవాడు మరొకడు. ఇప్పుడు ఈ కులం నీది, తర్వాత ఏ కులమో, ముందే కులమో. కనుక ఇటువంటి వివేకం ఏర్పడితే ఈ కులాభిమానాలు, మతాభిమానాలు, దేహాభిమానాలు, దౌర్భాగ్యాలు నిండిపోతాయండి. అందుకే బ్రహ్మజ్ఞానం ఎంత బోధిస్తే ఈ దురభిమానాలు అంత పోయి నిజంగా సమసమాజం అనేదైనా ఉంటే అది సమత్వాన్ని బోధించే బ్రహ్మ విద్య వలనే సాధ్యమవుతుంది. ఆ బ్రహ్మ విద్యను అందించిన సనాతన ధర్మం వల్లనే సాధ్యమవుతుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇవాళ ఏ ఉపాధి వచ్చిందో ఆ ఉపాధికి తగ్గ ధర్మం చేయాలి. అందుకని దాంత అహంకరించడం కానీ పొసెసివ్నెస్ కానీ కాకుండా ఆ ఉపాధికి తగ్గ ధర్మం చేయాలి. నేను ఇవాళ పురుషుడుగా ఉన్నాను, గత జన్మలు స్త్రీనేమో అని స్త్రీలా ప్రవర్తించరాదు. పురుషోపాధి కనుక పురుషోపాధి ధర్మములు ఉంటాయి, స్త్రీ ఉపాధి కనుక స్త్రీ సహజమైన ధర్మములు ఉంటాయి. ఆ ధర్మాలు మాత్రమే పాటించాలి కానీ ఉపాధి తాదాత్మ్యంతో అహం మమ ఇత్యాదుల్లోకి వెళ్ళకూడదు. ఆ సున్నితమైనటువంటి సత్యాన్ని గ్రహించగలిగితే ఇప్పుడు బ్రహ్మ విద్యాశాస్త్రం ఎవరికి అవసరమో తెలిసిపోయింది కదా, అందరికీ కావలసినదే. అది భుషుణ్ణి చెప్తున్నది. అలాగే త్రేతాద్వాపర యుగాల్లో ఆచార వ్యవహారాలు తారుమారవడం నేను చూశాను. వేద విధుల్ని విడిచిపెట్టి నిషేధాలు ఆచరించిన వాళ్ళని చాలామంది చూశాను. అంతేకాదు, కృతయుగంలో కలియుగ లక్షణాలు చూశాను, కలియుగంలో కృతయుగ లక్షణాలు కూడా చూశాను అన్నాడు. చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే కృతయుగంలో సర్గా నిర్గళాచారాన్ క్వచిత్ కాంసి స్మరామ్యహం ఛాతరి బ్రహ్మణో బ్రహ్మన్ ససురాసుర మానుషం. ఎలా అంటే కొన్ని సృష్టుల్లో కృతయుగంలో కూడా నాకు కలిలక్షణాలు కనబడ్డాయి. ఎలా అంటే నలచక్రవర్తి ద్యూతమాడి కలిప్రభానికి లోనవ్వడం ఇలాంటివి కనబడ్డాయి. అలాగే కలిలో కూడా గొప్ప మహాత్ముల్ని నేను చూశాను. అంటే కృతయుగ ధర్మం కనబడుతుంది. కానీ ఓ యుగంలో పూర్తిగా అదే ధర్మం అని కాదు, కొంతమంది ఆ తర్వాత ధర్మాలు వాళ్ళు ఉంటారు. అయితే అధిక శాతం తక్కువ శాతం అనేది ఉంటుందే తప్ప ప్రతి యుగంలో రెండూ ఉంటూ ఉంటాయి. కలియుగంలో పాపాచరణ పాప సంస్కారాల వారు కనబడినంత స్పష్టంగా బ్రహ్మవేత్తలు యోగులు మహాత్ములు కనబడరు కానీ ఉంటారు. అలా కృతయుగంలో కూడా వీళ్ళు ఉంటారు కానీ వాళ్ళ సంఖ్య తక్కువ. కానీ సృష్టి అంటే ఎప్పుడు మిశ్రం తెలుసుకో, రెండు కలిసి ఉంటుంది సుమా. అంతేకాదు, ఈ బ్రహ్మాండాల్లో అసలు దేవతలు అసురులు కూడా లేనటువంటి రోజులు చాలా ఉండేవి. మానసిక సృష్టిలు చాలా చూశాను, కొంతమంది మనస్సుతో సంకల్పశక్తితో చేసిన సృష్టిలు కూడా చూశాను. ఇది ఎలాంటిది అంటే విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిష్ఠి చేశాడు. ఎలా చేశాడు ఇది చాలామందికి ఈ ఒక్క కథ తెలుసు. కానీ ఇప్పటివరకు యోగ వాసిష్టం వింటే ఇవి సాధ్యమే అని తెలిసిపోతుంది. ఇక్కడ తపశ్శక్తి చేత మనస్సును సత్య సంకల్పం చేసుకుంటే వాడు ఇదివరకు లేని ఒక సృష్టిని సృష్టించగలడు. బ్రహ్మదేన సృష్టి, వీళ్ళది సృష్టి. అటువంటి సృష్టిలు కూడా మనం పరిశీలించుకుని ఇదివరకు కథల్లో గమనించుకున్నాం. ఒక లవణరాజు జరిగింది కానీ, శుక్రాచార్యుడికి జరిగింది కానీ ఇలాంటి కథలు మనం పరిశీలిస్తే తెలుస్తాయి. అంతేకాదు, వాయు శరీరం ధరించిన వాళ్ళని చూశాను, తేజస్ శరీరాలను చూశాను. అంటే కేవలం అగ్నిధాతువు సదా ఉంటుంది, కొందరు జలధాతువే ప్రధానంగా ఉంటుంది. వాళ్ళని అప్సరసలు అంటారు. అప్ అంటే జలం, జలస్వభావమే కలిగిన దేహములు. ఇలా రకరకాల దేహాలు ఉంటాయి, దేహ లక్షణాలు చెప్తున్నాడు చూడండి. అలాగే పార్థివ శరీరాలు చూశాను, వాయువీయ శరీరాలు చూశాను, ఎన్ని చూశాను అని చెప్తూ ఉండగా మీరు బ్రహ్మాండ వివరణ చేస్తుండడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని మృత్యు ఎందుకు బాధించలేదు అన్నాడు. ఇక్కడ వరుసగా మృత్యుస్తం నజిఘాం సతీ అనే మకుటంతో వరుసగా శ్లోకాలు చెప్తాడు. ఎవరిని మృత్యువు బాధించదో చెప్తున్నాడు. ఇది తెలిస్తే అందరూ మృత్యుంజయులు చెప్తారండి. ఇక్కడ ఇక్కడ ఉన్న అందరూ మృత్యుంజయులు అయిపోవచ్చు ఒకవేళ శ్రద్ధగా వింటే. జానన్నపి సర్వజ్ఞ బ్రహ్మం జిజ్ఞాస ఏవమాం పృచ్ఛసి ప్రభో నిత్యం మహానుభవ. నీకేం తెలియదు చెప్పు, నన్ను అడుగుతున్నా నువ్వు కేవలం. మహాత్ములు అలాగే ఉంటారులే, నువ్వు సర్వజ్ఞుడు, నీకు తెలియంది కాదు. బ్రహ్మన్ జిజ్ఞాసయా ఏవ మాం పృచ్ఛసి జానన్నపి సర్వజ్ఞ. సర్వజ్ఞుడు అన్ని తెలిసినప్పటికీ నన్ను అడుగుతున్నావు. సత్పురుషులు ఇలాగే ఉంటారులే, వాళ్ళు అడిగిన తర్వాత నీకు తెలిసిన నన్ను ఎందుకు అడుగుతున్నా అనకూడదు, చెప్పాలి, అందుకే చెప్తున్నాను అన్నాడు మహానుభావుడు. అవినయం చూడండి, ఇంత ఉన్నవాడు నిన్న మొన్న వచ్చో నీకేం చెప్పేది అనలేదు చూడండి. ఇక్కడ వినయం, ఎందుకంటే ప్రపంచ పరిశీలన వల్ల విజ్ఞానం రావాలి, జ్ఞానం రావాలి. మరింత అహంకారం పెరిగితే ఏంటండి, ఇక్కడ
ఇన్ని కల్పాలు ఇన్ని లోకాలు చూసిన తర్వాత ఆయనకి దేహాది అభిమానాలే పోయాయి, ఇంకా అహంకారం ఎక్కడ ఉంటుంది ఇక్కడ? అందుకే అత్యంత వినయంగా మీరు అడిగారు కనుక నేను చెప్తున్నాను అంటూ వాసన అనే దారానికి దోషాలని ముత్యాలు దండలేసుకుని తిరుగుతుంటారు. ఇక చాలామంది అన్నాడు ఇక్కడ చక్కటి మాట, వాసన అంటే పూర్వ వాసన, దాన్ని అనుసరిస్తూ కొత్త తప్పులు చేస్తూ ఉంటారు, అవన్నీ ముత్యాలు పేరుకుంటూ భారం తయారవుతుంటారు, దోషాహారం. ఈ దోషాలహారానికి సూత్రమేది? వాసన. ఇలా ఉంటారు చాలామంది ఇక్కడ. ఇది తెలుసుకో, ఆ ఆభరణం ఎవడికి ఉండదో వాడిని మృత్యువేమీ చేయలేదన్నాడు ఇక్కడ. అంటే వాసన దోషము ఈ రెండు లేనివాడిని మృత్యువేమీ చేయదు. అదేవిధంగా మనోవ్యాధులు ఎవరికి ఉండవో మృత్యు వారిని ఏమీ చేయలేదు. మనోవ్యాధి ఎవరికి ఉంటుందంటే అజ్ఞానం ఎవరికి ఉంటుందో వారికి మనోవ్యాధి ఉంటుంది, అంతే కదండి. దేహాభిమానం ఉన్నప్పుడు దేహానికి సంబంధించిన వస్తువుల యొక్క రాకపోకల వల్ల వచ్చే రాగద్వేషాదులే, నాకు నచ్చినది వచ్చిందనే బాధ, నాకు నచ్చినది వచ్చిందే ఆనందం కాకుండా సాక్షిగా చూడగలిగితే ఎంత బాగుంటుందండి. ఆ సాక్షిత్వం లేని వాళ్ళకి మృత్యు వస్తుంది నాకు తెలుసు. అలాగే ఆశాసర్పం ఎవరికి కాటువయ్యదో, ఇక్కడ ఒక్కొక్క శ్లోకం చెప్తాడు కానీ ఇందులో ఒక్కొక్క వాక్యం నేను చెప్తున్నాను అది పట్టుకుంటే చాలు. ఆశాసర్పం ఎవరికి కాటువయ్యదో వాడికి మృత్యువు రాదు. అదేవిధంగా లోభం అనే పాము ఎవరిని హింసించదో వాడికి మృత్యువు రాదు. కోపం అనే బడబాగ్ని ఎవరిని దహించదో వాడికి మృత్యువు రాదు. కామం ఎవరిని నలపదో వాడికి మృత్యువు రాదు. ఇక్కడ చెప్తున్న జాగ్రత్తగా విన్నారు కదా, ఎన్ని చెప్పాడు? కామం, క్రోధం, లోభం, ఆశ, ఇందులో అన్నీ మనకు తెలిసినవే. మనం సైన్స్ కూడా ఇప్పుడు ఒప్పుకుంటుంది, ఈ ఎమోషన్స్ కానీ ఎక్కువైపోతే ఆయువు తగ్గిపోతుంది అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా. అందుకే అవి పెరిగిపోతే తర్వాత వచ్చే లక్షణాలు బీపీలు, ఎవడైనా కోపంతో వీడి బీపీ పెరిగిపోయిందని అంటారు ఇక్కడ. దానివల్ల బీపీ పెరిగిందా, బీపీ వల్ల అది పెరిగిందా? మొదటి నుంచే వీడిని నిగ్రహించుకుంటే జబ్బులు రావు. అందుకే ఇంద్రియ నిగ్రహం ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇస్తుంది, తెలుసుకోండి. ఇక్కడ ఇవేవి పాటించకుండా మొత్తం అన్ని నాశనం చేసేసుకుని తర్వాత బ్రహ్మజ్ఞానం అంటే ఎక్కడ వస్తుందండి ఇక్కడ? కానీ ఇంద్రియాలను ఎప్పుడు నిగ్రహించుకోవాలి? అవి పనిచేస్తున్నప్పుడు, తెలుసుకోండి. అంతేగాని అవి పనిచేసి బలహీనమైనప్పుడు నిగ్రహించుకుంటాడు, నిగ్రహించుకోక ఏం చేస్తారండి ఇక్కడ? అప్పుడు ఏం చేస్తారు పాపం? అందుకే అవన్నీ బాగా పనిచేస్తున్నప్పుడే బలాదూరు తిరుగుళ్ళు ఆపి పైలా పచ్చీసిగా తిరగకుండా అప్పుడే నిగ్రహాదులు చేసుకుంటే వాడి బలం పెరుగుతుంది. నిగ్రహం వల్ల బలం పెరుగుతుంది. అందుకే పాఠశాలల్లో విద్యార్థులకి నిగ్రహం నేర్పాలి. ఎప్పుడైతే ఇంద్రియాలు ఉల్లాసంగా గెంతులేస్తుంటాయో కళాశాల విద్యార్థులకి నిగ్రహం నేర్పాలి, విశ్వవిద్యాలయాల్లో నిగ్రహం నేర్పాలి, ఆఫీసుల్లో నిగ్రహం నేర్పాలి. నిగ్రహం నేర్పితే భారతదేశంలో స్త్రీలని క్షేమంగా గౌరవంగా చూడగలిగే పురుషులు తయారవుతారు. లంచగొండితనం, అవినీతి చెయ్యకుండా ధర్మం మందు నిలబడేటువంటి మహాపురుషులు తయారవుతారు. కానీ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది నిత్య జీవితాన్ని అందం చేస్తుంది, ఆనందం చేస్తుంది. అందుకే బ్రహ్మజ్ఞానం జీవితాన్ని శోభింపజేస్తుంది, తెలుసుకోండి. నేను నా మాట అన్నాడు విష్ణు ప్రహ్లాదుడితో. శ్రద్ధగా వింటే మాత్రం ఆ మాటలు ఎంత మధురంగా ఉన్నాయండి. ఎవడు ఇలా ఉంటాడో వాడి జీవితం శోభిల్లుతుంది, వాడి జీవితం రాజిల్లుతుంది అంటే అటువంటి బ్రహ్మవేత్త హాయిగా జీవిస్తాడు. మాకు ఇప్పుడు అక్కర్లేదంటే కొన్నాళ్ళు ఏడవనివ్వండి అని అన్నట్టు ఉంటుందండి ఇక్కడ. అందుకు చక్కని జీవితానికి బ్రహ్మవిద్య తప్ప మరొక అద్భుతమైన మార్గం లేదు. ఇలా చెప్తూ అద్వితీయం, నిర్మలం, పవిత్రం అయిన పరమపదాన్ని ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడిని మృత్యువేమీ చేయలేదు. సమాహిత చిత్తునికి మహావ్యాధులేమీ చేయరు, మానసిక వ్యాధులు. అటువంటి వాటిని మృత్యువేమీ చేయలేదు. అంధీకృత హృదాకాశ కామకోప వికారజాహ చింతాన పరిహింసంతి చిత్తం యస్య సమాహితం. ఎవడు సమాహిత చిత్తుడో వాడిని మృత్యువేమీ చేయలేదు. సమాహిత చిత్తుడు అంటే గుర్తుందా? నిన్న చక్కగా చెప్పుకున్నాం, సమాధి అసమాధి అనే రెండు దశలు కాకుండా ఎల్లవేళలా కూడా బ్రహ్మానందముతో బ్రహ్మానుభూతితో ఉండేవాడు సమాహిత చిత్తుడు అన్నారు. అటువంటి సమాహిత చిత్తుడికి హృదయాకాశ అంధకార బంధనం కాదు, కామక్రోధ వికారాలు రావు, చింతా మొదలైనవి రావు. అటువంటి వాడిని మృత్యువేమీ చేయలేదు ఇక్కడ. అలాగే ఫలానా అభీష్టం కోసమని కర్మలు చేయడటువంటి వాడు, ఆ కోరికల కోసం ఫలాకాంక్షతో అహంభావంతో కర్మలు చెయ్యని వాడిని మృత్యువేమీ చేయలేదు ఇక్కడ. ఈ విధంగా అద్భుతంగా నన్ను మృత్యు ఎందుకేమీ చేయలేదో చెప్పాడు. ఆ స్థితిలో ఉన్నట్టు అంటే ఇక్కడ అందుకే మీ దేహం ఎప్పుడు ఇలా ఉంది కాదు, మృత్యు ఏ శరీరానికి వస్తుందో అది నేను కాదు అనుకుంటే మనం మృత్యువు చేరించినట్టేనండి. ఇది ఒక్కటి తెలుసుకోగలిగితే ఇక్కడ. మరి నువ్వు శరీరంతో ఎలా ఉన్నావు అంటే నా నియతి అని చెప్పాను కదా, అయినప్పటికీ నియతి ఊరుకోకుండా నేను ప్రాణయోగం అనేది ఒకటి అవలంబించాను, ఇది నేను నేర్చుకున్నాను, దానితో చేశాడు. దీన్ని బట్టి ఇక్కడ వరుసగా కొన్ని అధ్యాయాలు ప్రాణ విద్య గురించి ఉంటుంది, అంటే యోగశాస్త్రం, వాసిష్టంలో యోగశాస్త్రం, ఇది రీసెర్చ్ చేయాల్సింది. కానీ ఇవన్నీ వివరిస్తే టెక్నికల్గా అనిపిస్తాయి, మరింత ఆవలింతలు వస్తాయండి ఇక్కడ, తెలుసుకోండి. ఇక్కడ టెక్నికల్ డీటెయిల్స్ పైగా మన సారం తీసుకుంటున్నాం, అలాగని మిగిలిన వదిలేసామని కాదు. ఎన్ని రోజులు ఇచ్చినా ఇంతకు మించి తెలుసుకోవాల్సిందేం లేదు అన్నదే మనం ఈ 18 రోజుల్లో చెప్పుకుంటున్నాం. సారవంతమైన అంశాలు తీసి చెప్పడం కోసమే ఇక్కడ
ప్రయత్నించడం జరుగుతున్నది ఇక్కడ. ఆప ఈశ్వరేచ్ఛ. ఇక్కడ యోగం గురించి చాలా చెప్పాడు. ఆత్మచింత సమస్తానాం దుఃఖానాం అంతకారిణి. ఈ మాట గొప్ప గుర్తుపెట్టుకోవాలండి. ఆత్మచింత సమస్తానాం దుఃఖానాం అంతకారిణి. ఆత్మచింత ఒక్కటే సమస్త దుఃఖాలకి నాశనం. ఇదొక్కడ చేయగలిగితే చాలు. మరో మాట చెప్పండి. మరో మాట లేదండి. నాణ్యప్పంథా విద్యతేయనాయా, అది ఆత్మచింత. ఆత్మ అంటే ఏంటో తెలుసుకో, అది నీ స్వస్వరూపం తెలుసుకో, దానికోసం చింతన చేయి, దానిలో నిలిచిపో. అదొక్కటే దుఃఖనాశనం, మిగిలినవన్నీ దుఃఖమందరమే. ఈ కష్టం తొలగాలి అనుకుంటావు, మరేదో ఆశ్రయిస్తావు. ఇది కష్టం నుంచి కష్టానికి ప్రయాణం, తెలుసుకో. ఇక్కడ కష్టం తొలగదు, కష్టమించే సంఘటనలు మారుతూ ఉంటాయి. ఇది తెలుసుకో. ఇక్కడ సంఘటనలు చేంజ్ అయ్యి తప్ప కష్టాలు చేంజ్ కాదండి. అమ్మ ఈ పెళ్ళి ఒక్కటి అయిపోతే చాలండి, అంతవరకు కష్టాలు అన్నాడు. పెళ్ళి అయింది, కొత్త మొదలయ్యే. అంతేగాని కష్టాలు పోవు, వస్తూనే ఉంటాయి. అందుకే పశ్చేదం భగవన్ సర్వం దేహం గేహం మనోరమం త్రిప్రకార మహాస్థూణం నవద్వార సమావృతం. ఈ శరీరాన్ని పరిశీలించు. ఇది సామాన్యమైనది కాదు. వాతపిత్త కపతత్వాలతో ఉంటుంది. మనస్సు సత్వరజస్తమో గుణాలతో ఉంటుంది. ఇది పుర్యష్టకంతో కూడినటువంటి దేహం. ఇటువంటి దేహంలో ప్రాణం అనే ఒక శక్తి సంచరిస్తుంది. ఇది ఆత్మ యొక్క ఉనికి చేత పనిచేస్తుంది. ప్రాణం, ప్రాణం ఆత్మ కాదు. కొంతమంది విచారణలో ప్రాణమే ఆత్మ అనుకుంటారు, కానీ ప్రాణానికి కూడా చేష్టనిచ్చేది మరొకటి, అది ఆత్మ. దానికి అతి సన్నిహితంగా ప్రాణం ఉంటుంది గనక వాడు అదే ఆత్మ అనుకుంటాడు. ప్రాణం శరీరాన్ని కదిలిస్తుంది, ప్రాణాన్ని పరమేశ్వరుడు కదిలిస్తాడు, తెలుసుకో. ఇక్కడ అటువంటి ఆ ప్రాణశక్తిని జాగ్రత్తగా నియమించి, అందులో ముఖ్యంగా ప్రాణములు 10 రకాలుగా ఉంటాయి. అందులో ప్రధానమైనవి ప్రాణ అపాన. ఈ ప్రాణాపాన విద్య రెండింటిని అగ్ని సోమాత్మకం అంటారు. యోగశాస్త్రం చూడండి ఎంత రహస్యాలను ఒక్కొక్కసారి తలంచుకుంటే ఎలాంటి దేశంలో పుట్టేమా అని పులకింత వచ్చేస్తుందండి. ఇంత జ్ఞానం దగ్గరికి ఇంకా ఇతర దేశాలు దరిదాపులకు రాలేదని కూడా తెలుస్తాం. చదివిన వాడికి తెలుస్తుందండి, లేకపోవడం వాడికి ఏమీ తెలియదు. ఇక్కడ అగ్ని సోమాత్మకం జగత్ అనబడేటువంటి ఒకనొక వైదిక సూత్రాన్ని మన లోపల ఉన్నటువంటి ప్రాణ విద్యతో అనుసంధానం చేస్తున్నారు. ఆలోచిస్తే ప్రాణ నియమం వల్ల అద్భుతాలు సాధించవచ్చు. శరీరాన్ని వజ్రకాయం చేసిన వాళ్ళు ఉన్నారు కనుక ప్రాణాన్ని నియంత్రించే యోగ విద్య గొప్పదని ఇప్పుడిప్పుడు ఇతర దేశాల వాళ్ళు తెలుసుకుని యోగా అని స్టార్ట్ చేశారు. వెంటనే యోగా చెప్పల్, యోగా బాటల్ అంటే ఒక మంచి విద్యను కూడా వ్యాపారం ఎలా చేయాలో క్షుద్రుడికి చాలా బాగా తెలుసు. దాంతో విద్యలు పరమార్థం పోతుంది, అది యుగంలో జరుగుతుంది. ఆధ్యాత్మిక విద్యలు కూడా వ్యాపార స్థాయికి దిగిపోయి కల్టుల కింద తయారయ్యి బ్యాడ్జెస్ యూనిఫారములు బ్యానర్ల కింద తయారైపోతుంది. అది బాధాకరమైనటువంటి అంశం. ఇక్కడ వ్యాపారం అయిపోతుంది. పతంజలికి తెలిస్తే ఇదే నేను చెప్పేని యోగను బాధపడతాడు. ఆయన పేర్లే తీసుకుని పతంజలి పాతాంజలి అనేవాళ్ళు కూడా తయారు. ఇక్కడ పదమే సరిగ్గా పలకలేరు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు సంస్కృతి మీద గౌరవం లేని హిందువులు ఇప్పుడేదో విదేశస్తులు గౌరవిస్తున్నాను కొత్తగా నేర్చుకుంటే పాణిని ఒక ఆవిడ మధ్య పణిని అంది. విదేశస్తులు చక్కగా అంటున్నారు, అసలు పాణిని అని కూడా ఉన్నాడని కూడా తెలియదు. 80 ఏళ్ళు గడిచింది ఆవిడికి. అంతవరకు విదేశీ వ్యామోహంతోనే బతికిందాం ఇక్కడ. కానీ పాణిని అష్టాధ్యాయ చదవడం కోసం పాశ్చాత్యం నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చారు భారతదేశానికి, తెలుసా మీకు? ఆ పేర్లే తెలియవండి. ఒక పాణిని, ఒక పతంజలి, ఇలాంటి మహానుభావులు, గౌతముడు న్యాయశాస్త్రం అందించినటువంటి వాడు, ఒక అగస్త్యుడు, వీళ్ళేవో గడ్డాలు పెంచుకుని చెట్ల కింద కూర్చున్నటువంటి మహర్షులు అనుకుంటున్నామే కానీ ప్రపంచం నిబ్బెరిపోయే విజ్ఞానాన్ని ఇచ్చిన వైజ్ఞానిక శాస్త్రవేత్తలను తెలుసుకోలేకపోతున్నది. ఈ సూచనప్రాయంగా వదులుతున్న మాటలు ఎవడలో ఒక రగిలితే ఇలాంటి సంస్కృతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికీ అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఋషులు. మనదే ఆలస్యం తెలుసుకోండి. ఇక్కడ మొత్తానికి ఈ ప్రాణాపాన గతుల్ని జాగ్రత్తగా చేస్తూ కృష్ణ పరమాత్మ దీన్ని ప్రాణాపానం సమూకృత్వ ఇత్యాది మాటల్లో గీతలు బోధిస్తాడు. ఆ ప్రాణ విద్యని అభ్యసించడం చేత నేను క్రమంగా నాకు ఈ దీర్ఘాయు వచ్చింది. అంత నియతి ఉన్నప్పటికీ కూడా ఇది ఈ విధంగా లభించిందంటూ వరుసగా 2 సర్గలు అంతా ప్రాణ విద్య చెప్తాడు. 2 సర్గలు మొత్తంగా అత్యంత సూక్ష్మమైనటువంటి విశేషం ఇది అని చెప్తూ ఈ ప్రాణాది విద్యల వల్ల ఇలా ఉన్నప్పటికీ అసలు విద్య మాత్రం బ్రహ్మ విద్య నాయన. ఇది బ్రహ్మ విద్యకి సహకారే తప్ప ఇది బ్రహ్మ విద్య కాదు. పైగా తాను బ్రహ్మమని తెలిసిన వాడు పూర్తి దేహాన్ని నియంత్రించగలడు, తెలుసుకోండి. ఇక్కడ అంటే దేహం యొక్క నియంత్రణలో వాడు ఉండడు, దేహాన్ని తాను నియంత్రిస్తాడు. తెలిసింది కదా, గుర్రాలు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది రథం అనుకుంటే ఏమవుతామండి? ఇక్కడ ఆ గుర్రాల్ని తాను నియంత్రిస్తూ నడపగలగాలి. కనుక యోగి గుర్రాల్ని నియంత్రిస్తూ నడిపే రథికుడు వంటి వాడు, భోగి గుర్రాలు ఎట్లాగితే అటుపోయే రథం వంటి వాడు. ఇది ఎందులో ముంచిందో తెలియదు. ఇంతే తేడా అండి ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ఇంతవరకు భోగ జీవితమే, గుర్రాలు ఎట్లాగే అటుపోయాం ఆలోచించేమిటి? గుర్రం ఎటు చూపించిందో అటు పరిగెడుతుండే నువ్వు పదా అని వెళ్ళిపోయావు. కానీ దానికి పగ్గముందని, దాన్ని లాగాలని, తన బుద్ధిలో ఉన్న లక్ష్యం వైపు వెళ్ళాలని ఎప్పుడైనా అనుకున్నావా?
కఠోపనిషత్ దీన్నే ఇంద్రియాని హయాన్యాహు మన ప్రగ్రహయేవచ అంటూ చక్కటి బోధతో చెప్తాం చూడండి ఇక్కడ. అందుకు ప్రాణాపాన పరామర్శం సత్తాబోధం విరూపకం యత్ ప్రాప్యం ప్రాణమనాత్ తచ్చిత్తత్వముపాస్మహే. ఇక్కడ తచ్చిత్తత్వముపాస్మహే అనక అందమైనటువంటి మకుటంతో వరుసగా శ్లోకాలు ఉన్నాయండి. తత్ చిత్తత్వం ఉపాస్మహే, తత్ గాయత్రుల మొదలక్షరమే, ఆ తత్పదవాచ్యమైన చిత్తత్వాన్ని ఉపాసిస్తున్నాను. తత్ అంటే ఇది అని మాటతో చెప్పలేనిదేదో, మనస్సుతో ఊహించలేనిదో తత్పదం. చితిస్ తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపణి. దాని తత్వం ఏంటి? చిత్ తత్వం. తత్వం అంటే యథార్థం అని అర్థం. దాని అసలు తత్వం చిత్. ప్రాణాపాన పరామర్శ, ప్రాణాపాన పరామర్శ చేసినటువంటి వాడు ఆ ప్రాణోపాసనకి లభ్యమైనటువంటి చిదాత్మను ఉపాసిస్తాడు అన్నాడు ఇక్కడ. అంటే ప్రాణ ఉపాసన, ప్రాణ ఉపాసన అనుకు విద్య అండి ఇది. తర్వాత కుండలిని ఇత్యాది రూపాలతో చెప్పబడుతుంది ఇక్కడ. ఆ ప్రాణోపాసన విద్యను ఇక్కడ చెప్తూ ఆ ప్రాణం స్పందించడానికి ఎవడు హేతువు చూడండి. అందమైన మాట ప్రాణస్పందన. ప్రాణం అంటే ఒకనొక వైబ్రేషన్, దానితో చేష్ట ఏర్పడుతుంది. అందుకే ప్రాణ శబ్దానికే చేష్టను కలిగించున్నది అని అర్థం. ప్రాణితి చేష్టాం కరోతి ఇది ప్రాణ, చేష్ట కలిగిస్తుంది. చేష్ట కలగాలంటే ముందు వైబ్రేషన్ కావాలి కదా, స్పందన. ఎవడో పక్కన నిద్రపోతున్నాడు, మీరు ఇలా అంటే అలా అవుతాడు వాడు. అయ్యాడంటే లేచి నడిచి వెళ్తాడని అర్థం. ఎంత కదిపినా కదలలేదనుకోండి గోల అవుతుంది, అవునా లేదా? ఇక్కడ కనుక మొట్టమొదట అన్ని కదలికలకి మూలం ప్రథమ స్పందన, అది ప్రాణం. అది క్రమంగా అది ఎప్పుడవుతుంది? ఈశ్వరుడు అస్తిత్వం లేదని స్పందన వస్తుంది. ఆ ప్రాణస్పందనకి ఎవడి హేతువు? నీ శరీరం యొక్క కదలికి ప్రాణం హేతువైతే ప్రాణం యొక్క స్పందనకి హేతువైన వాడు భగవానుడు. అందుకే యత్ ప్రాణ పవన స్పందో యత్ సంద యత్ యత్ సదానందకారకం యత్ స్పందానందకారకం కారణం కారణానాం యత్ తచ్చిత్తత్వం ఉపాస్మహే. ఈ శ్లోకం చాలా విశేషం. ఇది ఎన్నో వరుసగా ఉన్న యొక్క శ్లోకం గుర్తుపెట్టుకోవాలి. యత్ ప్రాణ పవన స్పందో యత్ స్పందానందకారకం కారణం కారణానాం యత్ తచ్చిత్తత్వం ఉపాస్మహే. ప్రాణస్పందనకి హేతువైనది ఇంద్రియ విషయ స్పర్శకి కారణమైనది. అంటే అర్థం, ఇంద్రియం వస్తువును చూసింది. స్పర్శ అంటే దృష్టి. ఒక వస్తువును చూస్తే దృష్టికి స్పర్శ, ఒక శబ్దం వింటే చెవికి స్పర్శ. అంటే ఆ ఇంద్రియములు పొందుతున్నాయి. అవి అలా పొందడానికి ఎవడు కారణమో వాడు పరమాత్మ. అంటే ఇంద్రియాలకు శక్తి ఆయన వల్ల లభిస్తుంది. ప్రాణానికి స్పందము ఇంద్రియ విషయ స్పర్శకి కారణము. మనం ఒక విషయం నుంచి ఆనందం అనుభవిస్తాం, అది విషయంలో లేదు ఆనందం. ఆ విషయం వల్ల ఉందనే భావం చేత నువ్వు లోపల ఆనందాన్ని అనుభవిస్తున్నావు. ఆనంద స్వరూపుడు భగవానుడు, అది మూలతత్వం తెలుసుకోవాలి ఇక్కడ. ఇలా కారణ కారణమైన చిదాత్మస్వరూపాన్ని నేను ఉపాసిస్తున్నాను అన్నాడు. అంటే ప్రాణోపాసన ఒక సహకారే తప్ప ముఖ్యం కాదు. ముఖ్యం బ్రహ్మతత్వమే ఉపాస్యం అని ప్రతిపాదన చేస్తూ కొంతమంది ఈ యోగ విద్య చేసి ఇదే చాలు గొప్ప అనుకుని ఆగిపోతుంటారే, అటువంటి వాళ్ళు ఈ అధ్యాయం జాగ్రత్తగా చదవాలి. ఏదైనా యోగ విద్య యొక్క పరాస్థితిని పొందినవాడు మహానుభావుడు భుజుండి. అయినప్పటికీ కూడా బ్రహ్మ విద్య ఉత్తమని చెప్పాడు. అదే నేను ఈ మధ్య యోగా చేస్తున్నాను కనుక భగవత్ పూజలన్నీ మానేశానండి, జపం తపం మానేశానండి, ఇంకా వేదాంతాలు వెక్కలేదు, యోగా చేస్తున్నాను కదా అంటాడు. అంటే మానేయడానికి ఇవే దొరికే వాడికి, కానీ వాడు సీరియల్స్ రీక్యాప్లు మర్చిపోడు, మిగిలిన వదులుతాడు కానీ అదోదలడు. కానీ యోగం సహకారే తప్ప పరిపూర్ణం కాదు, ఇది తెలుసుకోండి. ఎప్పుడైనా యోగ విద్య సహకార విద్య. భక్తి మార్గంలో ఉంటే బుద్ధిని భగవంతుడి వైపు తిప్పడానికి పనికొస్తుంది, జ్ఞాన మార్గంలో ఉంటే బుద్ధిని శుద్ధి చేయడానికి పనికొస్తుంది. ఇక్కడ అంతేకాదు, శుద్ధమైన బుద్ధి కలిగి జ్ఞానం కలిగిన వాడు ప్రాణ విద్య చేయవచ్చు. ఆ చేసినప్పుడు దేహాలతో తాదాత్మ్యం చెందరు, వాడుకుంటాడు అనమాట. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. వాడు చక్కగా వినియోగించుకుంటాడు. అప్పుడు కూడా తన స్వరూపం నుంచి చ్యుతికాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే తర్వాత వచ్చే వృత్తాంతంలో ఒక బ్రహ్మజ్ఞాని ఒకనొక ప్రాణ విద్య చేసి ఎన్ని రకాల అద్భుతాలు సాధిస్తుందో చెప్పబోతున్నాం. అందుకోసం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రాణ విద్య గురించి ఇక్కడ ఇంత వివరం ఎందుకు చెప్పుకున్నామంటే అక్కడ సమయం కలిసి వస్తుంది. అక్కడ ఈ విధంగా మహానుభావుడు చెప్తూ పశ్యామి నవత్సర్వం తేన జీవం జీవామి అనామయ. మరొక గుత్తి శ్లోకాలు. గుత్తి శ్లోకాలు అంటే మకుటంతో ఒకేలా ఉంటాయని చెప్పాం కదా. ఇప్పుడు తేన జీవామి అనామయ ఈ మాటతో వరుసగా శ్లోకాలు చెప్తున్నాడు. అంటే ఆ కారణం చేత నేనే రోగము లేని చిరంజీవిత్వాన్ని పొందాను అంటూ వరుసగా చెప్తున్నాడు. ఎందువల్ల అంటే నాకు బహిర్విషయాల పట్ల ఆసక్తి ఉండదు, బహిర్విషయాల మార్పులు చూస్తున్నా నేను చలించను, అందువల్లే చిరకాలం ఉన్నాను ఇక్కడ. అదేవిధంగా జీర్ణ క్షీర్ణ శీర్ణ క్షుబ్ధ క్షయ అనే లక్షణాలు కలిగినటువంటి జగత్తు నన్ను ఎప్పుడూ బాధించేది. ఎందుకంటే జగత్తు ఎంతంటే ఆత్మస్వరూపంగా నేను దర్శిస్తాను, ఉపాధి ధర్మములు చూడను, ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మను దర్శిస్తాను కనుక ఉపాధిలో వచ్చే మార్పులు నన్ను ఏమీ చేయవు.
ఇలా వివరిస్తూ ఆ కారణం చేత ధీరత్వం చేత బ్రహ్మ విద్య చేత నేను అనామయుడుగా ఉన్నాను, ఏ రుగ్మత లేని వాడిని ఉన్నాను. ఇది వివరిస్తూ అప్పుడు వశిష్ఠుడు ఆనందంతో అంటున్నాడు, ధన్యుడివయ్యా నువ్వు. నువ్వు ధన్యుడివేంటి? నిన్ను చూడడం వల్ల మేం ధన్యమయ్యాయి వాడ. ఎందుకంటే సృష్టిలో ఎవరైనా ధన్యులు అంటే నీలాంటి వారిని అనాలి, నీలాంటి వారిని చూసిన వారిని అనాలంత. ఇక్కడ ధన్యాస్తేయ మహాత్మానం అత్యంత చిరజీవనం భవంతం పరిపశ్యంతి ద్వితీయమివ పద్మజం. నాకు నువ్వు రెండో బ్రహ్మదేవుడిలా కనబడుతున్నావు అన్నాడు. ఇక్కడ అంటే వీళ్ళు నాన్నగారు బ్రహ్మదేవుడు కదా, అదే నాకు మరో తండ్రిలాగే నువ్వు కనబడుతున్నావు. ఇలాంటి బ్రహ్మలను ఎందరినో చూసావు, నాలాంటి వశిష్ఠులను ఎందరినో చూసావు, మరి నిన్ను చూసాక నాకు కలిగే ఆనందం అంతా ఇంత కాదని పులకించుంటున్నాడు. ప్రభాంతం దిక్షు సర్వాసు దృష్ట్వా విభుదభూతయ భవానివ జగత్యస్మిన్ నమహానవలోకిత. నేను ఈ జగత్తులు ఇప్పుడు ఎన్నో తిరుగులు తిరిగాను, ఎందుకంటే నాకు యోగశక్తులు ఉన్నాయిగా, బ్రహ్మజ్ఞాన్ని కదా. ఎందరిని చూశాను, ఎందరో మహాత్ములు చూశాను, దేవతలను చూశాను, ఋషులను చూశాను, యోగులను చూశాను, ఆత్మజ్ఞులను చూశాను, కానీ నీలాంటి వాడు మాత్రం ఎక్కడా లేడయ్యా. అటువంటి వాడు నువ్వు. నేను పుట్టి అన్నాళ్ళు అయింది, ఇన్నాళ్ళలో మహత్కార్యం సాధించాను, అదేంటంటే నిన్ను చూడడం అన్నాడు. ఇక్కడ వశిష్ఠుడు అంటున్నాడండి, మయాతు సుమహత్కార్యం అద్య సంపాదితం శుభం. చూడగలిగాను నేను ఇక్కడ అంటూ మధ్యాహ్నమైంది, మధ్యాహ్న సంధి మార్చుకోవడానికి వెళ్తాను అని సప్తర్షి మండలంలోకి వెళ్ళిపెట్టాను. ఇక్కడ అతడు వశిష్ఠుడు సప్తర్షి మండలంలోకి చేరుకున్నాడు. అందుకే మధ్యాహ్న సమయోయన్మే వ్రజామి సురమందిరం అంటూ తనకున్న సప్తర్షి మండలంలో తన స్థానానికి చేరుకున్నారు వశిష్ఠులు. అంటే ఎటువంటి వాడు వశిష్ఠుడు, అటువంటి వాడు భుషుడిని చూశారు. ఇది వివరంగా బోధించాడు మహానుభావుడు అయినటువంటి వశిష్ఠుల వారు రామచంద్రమూర్తికి. అంటే తన కథే, తాను మాట్లాడిన భుషుండు యొక్క వృత్తాంతం చెప్తూ వశిష్ఠుడు తన అనుభవాలు చెప్పడం చాలా కనబడుతున్నాయండి ఇందులో. గతంలో కూడా రవణరాజు కథ జరిగినవాడిని అక్కడే ఉన్నానని చెప్పాడు. ఇక్కడ నేను అక్కడ ఉన్నానయ్యా, నేను మాట్లాడానయ్యా. అదేవిధంగా కోతుడు కథ చెప్పినప్పుడు దాసూరుడు కథలో కూడా ఆయన ఒక ఆకులో కూర్చుని చెప్తున్నప్పుడు నేను చెట్టు కింద కూర్చున్నా, ఈ కథ అంతా విన్నాను. విన్న తర్వాత నేను ఆయనతో డిస్కస్ చేశాను కొంతకాలం, ఇవన్నీ చెప్తాడు. ఇవన్నీ వశిష్ఠుడి సాక్షిగా ఉన్న కథలు చాలా ఉన్నాయి. అలాగే వశిష్ఠుడి సాక్షిగా చెప్తున్న ఒక అత్యద్భుతమైన వృత్తాంతం, ఇందులో శివపూజ అనే విషయం చెప్తున్నాడు. ఇక్కడ ఇది చక్కటి విశేషం అండి. ఇక్కడ దీని పేరు శివపూజోపాఖ్యానం. ఇది చాలా ఉత్కృష్టమైన ఒక వృత్తాంతం. ఒకప్పుడు నేను కైలాస పర్వతం దగ్గర కొంతకాలం ఉన్నానయ్యా అని చెప్తున్నాడు ఎవరు, ఆహా చాలా సంతోషం. వశిష్ఠుడు తపోనీతిని అనుసరించి నేను కైలాసం దగ్గర ఉన్నాను. ఆ కైలాసం ఎలా ఉన్నది, చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు. కైలాసో నామ శైలేంద్రో గౌరీరమణ మందిరం. గౌరీరమణుని యొక్క మందిరం అది. అక్కడ ఉన్నటువంటి వాడు తత్రాస్తే భగవాన్ దేవో హర చంద్రకళాధర, చంద్రశేఖరుడైన శివుడు అక్కడున్నాడు. ఆయన్ని పూజిస్తూ నేను ఆ పర్వతం దగ్గర ఉన్నాను. అక్కడ గంగ ఉన్నది సుమా అన్నాడు. ఇక్కడ ఆ గంగా తీరంలోనే ఉన్నాను. తపోర్ధం తాపసాచారే చిరాయ రచిత స్థితి. అంటే కైలాసం దగ్గర గంగ ఉందండి. ఈ మధ్య రీసెర్చ్లు బాగా తేలిన విషయం అంటే గోముఖం దగ్గర గంగ కనబడుతోంది, కానీ అది పుట్టిన చోటు మాత్రం కైలాస పర్వతం దగ్గర ఉన్న మానస సరోవరం నుండే అని తేలిందండి. ఇక్కడ దానికి ఎప్పటికీ కూడా భగీరథుడు తపస్సు చేసిన చోటుని ఇప్పటికీ చూపిస్తారు మీకు. అయితే వశిష్ఠుల వారు అప్పుడు తపస్సు చేసిన సమయంలో అది ఏ రూపంలో ఉండేది అని మనకు తెలియదు. ఇక్కడ మొత్తానికి తపోర్థం తాపసాచారే చిరాయ రచిత స్థితి. అక్కడ ఉండేవాడిని, అక్కడ ఉంటూ నేను నిత్యం శివ పూజ చేసుకునేవాడిని. గంగా తటంలో ఆ శివారాధన శివలింగారాధన చేస్తూ ఉండేవాడిని. సిద్ధులు నా దగ్గరికి వచ్చేవారు, వాళ్ళతో కూర్చుని శాస్త్ర చర్చలు చేసేవాడిని. అనేక మంది సిద్ధులు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని శాస్త్రగ్రంథాలు నాకు ఇచ్చేవారు చదువుకునైనా అని, ఆ శాస్త్రగ్రంథాలు పరిశీలించేవాడిని. అంటే మహాత్ములు భగవదారాధన అనుష్ఠానం అధ్యయనం వీటితో ఎలా గడుపుతారో చూడండి. దీని ద్వారా వాళ్ళ బ్రహ్మతత్వానికి దగ్గరవుతుంటారు. నేను ఆ శాస్త్రార్థాలన్నీ గ్రహించేవాడిని. అంతేకాదు ఒక బుట్ట తయారు చేసుకున్నాను నేను. ఆ చుట్టూ ఉన్నటువంటి ఉద్యానవనాల్లోకి వనాల్లోకి వెళ్ళి ఆ పువ్వులు ఏరు తీసుకొచ్చి రోజు శివారాధన చేసేవాడిని. ఇలా ఉంటూ ఉంటే ఒక శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి. శివునికి చాలా ప్రీతిపాత్రమైన శ్రావణ మాసానికి ఇష్టం, బహుళాష్టమి చాలా ఇష్టం. అలాంటి బహుళాష్టమి రాత్రి వేళ అప్పటికే ప్రదోషం అయిపోయింది. నేను సంధ్యావందనం ప్రదోష పూజ ఇవన్నీ చేశాను. రాత్రి మొదటి జాము జరుగుతుంది. అప్పుడు సద్దుమణి ఉంది మొత్తం. అందులో అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ జనసంచారం ఉండదు. ఎవరు మహాత్ములు ఉన్నారంటే ఎవరి ఏకాంతం వారిదే. అలాంటి ప్రాంతం అక్కడ జంతు సంచారం కూడా సమయంలో లేదు. మొత్తం ప్రశాంతంగా ఉంది, నిశ్శబ్దంగా. ఆ సమయంలో నేను సమాధి నుంచి ఎందుకు కళ్ళు తెరిచాను, తెరిచి చూస్తూ ఉండగా ఒక్కసారి ఆశ్చర్యకరంగా కాంతి కనబడింది నాకు అంటున్నాడు. ఒక కాంతి ఎలా ఉన్నది అంటే ఆ తేజపుంజము నాకు శ్వేత మేఘం వలె కనబడింది. శుభ్రాభ్రశత సంకాసం చంద్రబింబగణోపము. ఒక తెల్లని మబ్బు అక్కడికి వచ్చిందా అని ఉంటుంది. అయితే మబ్బు అనగానే మబ్బు పట్టినట్టు లేదు,
వందల కొద్ది చంద్రకాంతులు చంద్రబింబాలు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక తెల్లని చంద్రకాంతి లాంటిది అక్కడ వ్యాపించిపోయింది. ఇంత చంద్రకాంతి ఎలా వచ్చిందా అని నేను కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే గౌరీదేవి చెయ్యి పట్టుకుని చంద్రశేఖరుడైన శివుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. ఇక్కడ శివసాక్షాత్కారం. గౌరీకరార్పితకరో నంది ప్రోత్సారితగ్రగ శిష్యాన్ సంబోధ్య వృషభవహనారుడు. ఆయన వచ్చి నా దగ్గర దిగి నవ్వుతూ చూశాడు. వెంటనే నా పక్కన శిష్యులను కూడా నేను మేల్కొలిపి ఇదిగో చూడు స్వామి వచ్చాడని చెప్పి అర్ఘ్యమంతా సిద్ధం చేసుకుని ఆనంద పరవశంతో ఆయనకు అర్ఘ్యము అంటే పూజా ద్రవ్యములు సమర్పించుకుని నమస్కారం చేయగానే ఆయన నన్ను చల్లని చూపుతూ చూశాడయ్యా. ఎలాంటి చూపు అంటే తతశ్చంద్ర ప్రభాసక్ష రుజ్వ్యా శీతలయా తయా దృశ సర్వార్తిహారిణ్య చిరమస్మ్యాస్పదీకృత. ఆ చూపులో అన్ని ఆర్తులు పోగొట్టగలిగే ఒకనొక కారుణ్యం ఉంది. ఆ కారుణ్యంతో చల్లగా నన్ను చూశాడు. వెంటనే ఒళ్ళు పులకించిపోయి సాష్టాంగ ప్రణామం చేసి ఆయన చూస్తూ మురిసిపోయి అనేక నమస్కారాలు స్తోత్రాలు చేశాను. నానా విధై నమస్కారై స్తోత్రైశ్చాభ్యర్చిత శివ తతో భగవతీ గౌరీ. వెంటనే తల్లికి కూడా ఆ విధంగా చేశాను. మాతృమండల మధ్యంలో అంటే తన పరివార దేవతలతో ఉన్నటువంటి ఆ జగన్మాతను కూడా శివుణ్ణి ఎలా అర్చించాను ఆ విధంగానే అర్చించాను. తతో భగవతీ గౌరీ తాదృశ్యైవ సపర్యయ సంపూజిత సఖీయుక్త గణమండలికా తథా. ఆవిడ తన గణములతో ఉన్నది ఆ తల్లిని కూడా పూజించాను. ఆ పూజించిన తర్వాత ఆ చంద్రశేఖరుడు మందహాసం చేస్తూ నాతో మాట్లాడాడు. ఆ మాటలు ఇక్కడి నుంచి వశిష్ఠ శంకర సంవాదం. వశిష్ఠుడిది ప్రశ్నే, శివుడిది ఉపదేశం. సాక్షాత్ పరబ్రహ్మ అయిన శివుడు సాకారుడై వచ్చి బ్రహ్మ విద్యను బోధిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఆయన అడిగిన అద్భుతమైన ప్రశ్న ఏంటంటే, బ్రహ్మజ్ఞ నీ చిత్తవృత్తి ప్రశాంతంగా ఉంది కదా, పరమపదంలో విశ్రాంతి నంది మంగళకరంగా ఉంది కదా, నీకు అజ్ఞానజనితమైన భీతి పూర్తిగా పోయింది కదా, ఇలా ప్రశ్నించట. వెంటనే అంటున్నాడు, నీ స్మరణే అందరికీ మంగళాన్ని ఇస్తున్నదయ్యా, ఎవరిని స్మరిస్తే అమంగళం అనేదే రాదో అటువంటి నీ కృప ఉన్నప్పుడు మాకు భీతి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. ఎందుకంటే నీ స్మరణకు గొప్ప విశేషం ఉన్నది. నీ స్మరణ ఎక్కడ జరుగుతుందో ఆ చోటే చోటు, ఎప్పుడు జరుగుతుందో ఆ సమయమే సమయం, ఎవడికి జరుగుతుందో ఆ జీవుడే జీవుడు అన్నాడు. గొప్ప విషయం అండి ఇక్కడ. అంటే శివస్మరణ చేసిన వాడే సార్థక జీవనుడు. శివస్మరణ చేసిన చోటే ఉత్తమ క్షేత్రం, శివస్మరణ చేసిన సమయమే ఉత్తమ సమయం. ఇది చక్కగా చెప్పాడు. అంతేకాదు, నీ స్మరణకున్నాడు గొప్పతనం ఏంటంటే, నిన్ను స్మరించడం పూర్వపుణ్య ఫలం వల్ల వస్తుంది. ఇప్పుడు స్మరించడం ఆ పుణ్యాన్ని వృద్ధి చేస్తుంది, తర్వాత సుఖాలకి బీజమవుతుంది అన్నాడు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట, భగవత్స్మరణ యొక్క వైభవం. పూర్వపుణ్య బలం లేనిది నిన్ను స్మరించరు. నిన్ను స్మరించారు అంటే వాళ్ళ పుణ్యం వృద్ధి చెందుతుంది, భవిష్యత్ సుఖాలకి బీజంగా ఉంటుంది. అటువంటి నీ స్మరణ మమ్మల్ని ధన్యుల్ని చేసింది సుమా. అంతేకాదు, నీ స్మరణ మోక్షమనే పట్టణానికి ద్వారపాలకుడు వంటిది అన్నాడు. ఇక్కడ ద్వారపాలకుడు అనుగ్రహిస్తూ లోపలికి వెళ్ళిపోవచ్చు, అలాగే నీ స్మరణ ఉంటే మోక్షంలోకి ప్రవేశించవచ్చు. ఇంత చక్కగా చెప్తూ, నీ స్మరణ ఒక చింతామణి, అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది, కానీ నీ స్మరణ అనే చింతామణి వల్ల నాకు ఆపద అనేదే లేదు. ఇలా వివరిస్తూ, స్వామి ఒక్క సందేహం నాకున్నది, దేవతార్చన విధానం నాకు చెప్పు, నిన్ను అర్చించే విధానం నాకు బోధించు అన్నాడు. శివార్చన విధానం ఇది బోధిస్తున్నాడు శివుడు. ఇది చాలా జాగ్రత్తగా వినవలసింది, జాగ్రత్తగా అన్వయించుకోవలసినది. శివుడు వశిష్ఠునికి చెప్పినటువంటిది, నాయన నా అసలు స్వరూపము ఇప్పుడు ఈ రూపంతో కనబడ్డా, మరొకసారి మరో రూపం ధరిస్తా, బ్రహ్మ విష్ణువాది రూపములన్నీ నావే, కానీ ఆ రూపములే నేనని భావించకుండా నా అసలు స్వరూపం తెలుసుకున్నవాడు ఎవడుంటాడో వాడే నిజమైన పూజ చేస్తున్నవాడు కింద లెక్క. అకృత్రిమం అనాద్యంతం దేవనం దేవ ఉచ్యతే. దేవుడంటే ఏమనుకున్నావు, ఆయా రూపాల్లో ఉన్నటువంటి వాడు కాడు. ఎవడు నిరతిశయ ఆనంద సంవిత్ స్వరూపుడో అతడు దేవుడు. చాలా గొప్ప మాట చెప్పాడు, నిరతిశయ ఆనంద సంవిత్. సంవిత్ అంటే జ్ఞానం. ఆ సంవిత్ వల్లే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఆ సంవిత్ వల్లే బుద్ధి పనిచేస్తుంది, ఆ సంవిత్ వల్లే ప్రాణం పనిచేస్తుంది. వీటన్నిటికీ ఆ శక్తిని ఇస్తూ ఉన్నటువంటి వాడెవడో వాడు సంవిత్ స్వరూపుడు. వాడు అసలు స్వరూపం నిరతిశయ ఆనందం, అంటే హద్దు లేనటువంటి ఆనందం ఆయన యొక్క స్వరూపం. అతన్ని దేవుడు అంటారు. కానీ దేవ అనే శబ్దానికి ప్రధానమైన అర్థం అంటే దేవనం, కలవాడు దేవుడు. దేవనం అంటే క్రీడ, ప్రధానమైన ఒక అర్థం. జ్యోతతే ఇది దేవ అంటే ప్రకాశించువాడు, ప్రకాశించేవాడు, క్రీడించువాడు అంటే ఆడుకుంటాట. జగత్తాయనకి ఆటే, లోకవత్తు లీలా కైవల్యం కదా. ఎందుకయ్యా ఈ పని చేసావంటే
పిల్లాడు కూర్చుని ఒక మట్టి బొమ్మ చేస్తాడు, మళ్ళీ కొడతాడు, మళ్ళీ చేస్తాడు. ఎందుకు చేసి ఉంటే ఆట, ఆడుకుంటాడు ప్రపంచంతో. అందుకే పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసు శంకరం అంబికేశం అంటుంది శివపురాణంలో. పంచకృత్యాలు ఒక ఆటలా ఆడతాడు. ఆటలా చేసిన దానికి పనిగా చేసిన దానికి చాలా తేడా ఉంటుందండి. పనిగా చేసేమంటే అజ్ఞానం ఉంటుంది, సరిగ్గా చేయగలనా లేదంటే టెన్షన్ ఉంటుంది, ఆందోళన ఉంటుంది. కానీ ఆట ప్రయోజనం ఉండదు, హాయిగా ఆడతాడు. ఇంత ఆట ఎందుకయ్యా అంటే దానివల్ల నేను సాధిస్తాడా? వంట వండడం ఆట కాదు, వంట ఆటలా వండితే మనకు ప్రమాదం. అందుకే పనులు వేరు, ఆటలు వేరు. ఆటలో పూర్ణమైన ఎరుకుంటుంది, ఆట వల్ల పొందవలసిన ప్రయోజనం ఉండదు, అది వినోదమే. అలాగే ప్రపంచం పరమేశ్వరుడికి ఆట, కనుక ఎవడు క్రీడిస్తాడో వాడే దేవుడు అని అర్థం వస్తే పరమేశ్వరుడే దేవుడు, ఇంకెవరు చెప్పు ఇక్కడ. కానీ జగత్ రచనంతా కూడా ఎవడికి క్రీడయో వాడు దేవుడు. కనుక శివశబ్దానికి అర్థం ఎంత మారిపోయిందో చూడండి. కనుక ఒకనొక రూపం, శివుడు ఒక దేవుడు, విష్ణు ఒక దేవుడు, రాముడు ఒక దేవుడు అంటూ పరిచ్ఛిన్నంగా చూడడం మాత్రం సరి అయిన పూజ కాదు అన్నాడు ఇక్కడ. అపరిచ్ఛిన్న దృష్టితో నన్ను చూడడమే నిజమైన పూజ. అపరిచ్ఛిన్నం అంటే నేను సర్వవ్యాపకమై ఆనందరూపమై సచ్చిద్రూపుణ్ణి ఉన్నవాడిని తెలుసుకోవడం ఎవడు చేయగలడో వాడే నిజంగా నన్ను పూజిస్తున్నవాడు. ఆకారాది పరిచ్ఛిన్నే మితే వస్తున్న తత్కుత, ఆకారాదుల పరిమితిలో మితి కలిగినటువంటి వస్తువుగా నన్ను చూస్తే అదేం పూర్ణమైన పూజ అనుకున్నావా? ఆ పూజ గొప్ప పూజ కాదు, ఎందుకంటే అది కృత్రిమ పూజే. నేను అకృత్రిమమైన వాడిని, ఆది మధ్యాంతము లేనటువంటి వాడిని. అది అజ్ఞాత శివతత్వానాం ఆకారాద్యర్చనం కృతం. శివతత్వం తెలియని వాడికి ఆకారాది అర్చనలు ఏర్పాటు చేయబడ్డాయి. చాలా జాగ్రత్తగా వినాలండి. శివతత్వం తెలియని వాడికి ఆకారాది అర్చనలు ఏర్పాటు చేయబడ్డాయి అంటే తత్వం తెలిసిన వాడికి అక్కర్లేదు. ఇక్కడ తత్వం తెలిసే వరకు కావాలి. ఆ మాట గట్టిగా చెప్తాడు శివపురాణంలో శివుడే పార్వతీదేవికి. శివజ్ఞానం పూర్ణంగా తెలిసే వరకు, శివజ్ఞానం తెలియడం అంటే లోపల ఆత్మ ఏదుందో అది నిర్మలం, శుద్ధం, మంగళం, దాన్ని శివం అంటారు. ఆ త్రిగుణములకు అతీతం కనుక శివం. శివం అంటే త్రిగుణాతీత, కనుక నా స్వస్వరూపం త్రిగుణాతీతము. అది కేవలం మంగళం, బ్రహ్మ తన్మంగళం పరం అని చెప్పినట్లుగా అది మంగళము. అదే సర్వవ్యాపకము. అది శరీరంలో ఉంటున్నా ఈ శరీర వృత్తులకు అతీతము, దాని పేరు శివం. అది నా స్వస్వరూపం తెలుసుకోవడం, దానితో అనుసంధానం జరగడమే నిజమైన శివ పూజ. అది భక్తి, అది శివజ్ఞానం. అది అందరికీ రాదు, ఆయనే చెప్పాడు ఇక్కడ. అది గ్రహించగలిగితే దాని అధ్యాత్మలింగార్చనం అంటారు ఇక్కడ. దాని పేరు అధ్యాత్మలింగం. పార్థివలింగం అంటే తెలుసు, రజతలింగం అంటే తెలుసు. ఒక ఆయన అక్కడ ఈ మధ్యకాలంలో ఎక్కడి నుంచి తెచ్చండి, గోల్డ్తో నుండి 4 అడుగులు శివలింగం పెట్టాడండి, చాలా సంతోషం. అవన్నీ కాదుట, అవన్నీ కృత్రిమలింగార్చనలే. అకృత్రిమలింగార్చనం ఏంటంటే ప్రతి వారిలో లీనమై ప్రకాశిస్తూ దేనికి అంటకుండా ఉంటూ అన్నిట్లో తాను లీనమై ఉంటుంది, అన్నీ తనలో లీనం చేసుకుని ఉంటుంది ఏదో అది లింగం. లింగ శబ్దానికి ఇది ఎంత గొప్ప అర్థమండి. అది తెలుసుకున్నప్పుడు వాడు ఎక్కడుంటాడు? ఆశాం విహాయ పరిహృత్య పరశ నిందాం పాపే రతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మజ్జగతం పరేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఆ చివరి పాదం తప్ప మరొకటి తెలియదు. అందులో చూపిస్తున్నది హృత్కమల మజ్జగతం పరేశం. అటువంటి వాడు ఆయన ఎలా ఉండంటే హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజసా వ్యాప్త అభోవకాశం అతీంద్రియం సూక్ష్మం అనంతం ఆజ్యం ధ్యాయేత్ పరానందమయం మహేశం. ఈ శ్లోకంలో ఎక్కడ వెతికినా రూపవర్ణం లేదు, తత్వవర్ణమే ఉన్నది. అటువంటి తత్వస్వరూపమైనటువంటి వాడే శివుడు. ఆ శివతత్వం తెలియకుండా ఎవడుంటాడో వాడి కోసం ఆకారాదర్చనలు కల్పించబడ్డాయని అర్థం. ఈ మాట శివపురాణంలో ఆ తత్వజ్ఞానం కలుగనంత వరకు ఈ బాహ్యార్చనలు అవసరం. తత్వజ్ఞానం కలగకుండా కలిగిందని భ్రాంతితో కానీ వీటిని విడిచిపెడితే వాడు భ్రష్టుడు అవుతాడని చెప్పాడు. కనుక ఇవి జాగ్రత్తగా ఇవి కానీ యథాతథంగా గ్రహించేటప్పుడు కొంచెం వివేకం ఉపయోగించాలి. ఇందులో ఏం చెప్తున్నా అంటే ఈ విగ్రహాలు, ఈ రూపాలు ఇవి కాదు ఆరాధన అంటే. నా తత్వం తెలుసుకుని ఎవడు మనస్సును దానయం అనుసంధానం చేస్తాడో వాడు నిజమైన శివ పూజ చేసిన వాడని శివుడు చెప్పబోతున్నాడు. ఎవరికి? వశిష్ఠుడికి. మర్చిపోవద్దు, ఆయనకి, అటువంటి వాడికి. కానీ నీలాంటి వాడికి ఏం చెప్పాలో అది చెప్తున్నాను. ఎందుకంటే తత్వజ్ఞానం తెలిసిన వాడివి, తత్వజ్ఞానం తెలియని వాళ్ళుగా ఉంటాయి. కనుక ఈ తత్వజ్ఞానం తెలిసిన వశిష్ఠు నుంచి మాటలు తీసేసుకుని ఈ పూజలు అక్కర్లేదు, విగ్రహాల్లో దేవుడు ఉంటాడా అని మీ యోగ వాసిష్ఠంలోనే చెప్పారు కనుక పూజలన్నీ మానేశాను అని ఇంకా బయలుదేరి శివుడికి పూజలు అక్కర్లే, బిల్వదళాలు వేయక్కర్లే, నీళ్లు పోయక్కర్లే అని ఎవడు చెప్తాడు వాడు మనకు అక్కర్లే. తెలుసుకోండి ఇక్కడ ఎవరికి చెప్తున్నాం, ఏమిటి చెప్తున్నాం ఇక్కడ. అందుకే తత్వజ్ఞానం దొరికే వరకు ఆరాధన చేయాలి. తత్వజ్ఞానం దొరికాక
శివుడు ఈ లింగంలోనే ఉన్నాడని అజ్ఞానాన్ని విడిచిపెట్టి శివలింగ పూజ చేయాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ జ్ఞానం లేకన భారతీతీర్థస్వామివారు ప్రతిరోజు కూర్చుని చంద్రమౌళి శిలకు అభిషేకం చేస్తున్నది ఎందువల్ల అంటే మనకు నేర్పడానిక, మనకు నేర్పడం కోసం అందుకు అన్ని గంటలు కూర్చోవాలా? ఆయన దగ్గర ఉన్న పరిచారకులు ఎవరినైనా కూర్చోబెట్టచ్చు. అంటే సర్వత్రా బ్రహ్మమును చూసినప్పుడు ఇందులో చూడ్డు, ఇది ఒక పరంపర, ఇది ఒక పద్ధతి. అంతేకాదు తాను సర్వత్రా చూడగలుగుతున్నాడు, కానీ లోకానికి క్షేమం కలిగించాలి, ఈ కనబడుతున్న వ్యవహారిక జగత్తుకి ఒక క్షేమం కలిగించాలి. ఆ క్షేమం దేనివల్ల ఏర్పడుతుందంటే ఆ మంత్రశక్తితో చేసిన దేవతారాధన ఒక లింగమునందుగాను ఒక విగ్రహమునందుగాను ఒక బింబమునందుగాను ఒక ఆలయమునందుగాను ఉంటే అక్కడ ఉద్భవించేటువంటి ఆ దివ్య శక్తి ప్రపంచాన్ని కాపాడుతుందండి. అందుకు చెయ్యాలి ఆరాధన. ఇది తెలియకపోతే కొంతమంది పూజలు అక్కర్లే పునస్కారాలు అక్కర్లే అంటాడు. బ్రహ్మజ్ఞాని అని చెప్పి కొంతమంది ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ స్వయంగా చూసిన విషయం అండి. కొన్ని వేదాంతి క్లాస్కి వెళ్ళింది ఆవిడ, అలాగే చెప్పాలి, వేదాంత క్లాస్కి వెళ్ళింది ఆవిడ. అంటే మొదటి నుండి సంప్రదాయబద్ధమైన జీవనం లేదు, ఇదేదో హాయిగా అనిపించింది. ఎందుకంటే పొద్దున్న లేవడం, స్నానం చేయడం, దీపాలు వెలిగించి ముగ్గు పెట్టుకోవడం, ఇంట్లో నైవేద్యం పెట్టడం, ఏ శ్రమ ఏమీ లేదు కదా, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి. ఇలాంటి వాళ్ళు కొందరు తయారయ్యి ఎంత భ్రష్టు చేశారంటే తెలుసుకోవాలి. అలాంటి పాఠాలకు వెళ్ళింది, వాళ్ళ ఇంట్లో దేవుడి గదికి పూజలు పెట్టేయండి. ఏంటమ్మా పూజలు పెట్టున్నాయి, దీపం దీపం పెట్టవా అంటే నేను మధ్య వేదాంత పాఠాలకు వెళ్తున్నాను కనుక వదిలేశానని. అంటే ఆవిడ మానేయడానికి దేవ పూజే దొరికింది తప్ప తిండి మానేయలేదు ఆవిడ. ఉదయం పూట ఆ ఫిల్టర్ కాఫీ ఏ డోసులో పడాలో ఆ డోసులో పడాలంత ఇక్కడ. అంతేగాని మళ్ళీ ఇన్స్టెంట్ కాఫీలు పడబట్టు ఆవిడకి. ఇవన్నీ ఉన్నాయి. వదలడానికి అనువైంది ఏం దొరికింది అంటే డైనింగ్ టేబుల్ ఉంది, బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, దేవుడి రూమ్ లేదు ఇక్కడ. అది ఇన్ని పెట్టుకున్నావు, వాటిలో నెగిటివిటీ పోగొట్టే దైవశక్తికి ఎక్కడ పెట్టావు ఇక్కడ? అవునా లేదా? ఇల్లంతా కట్టుకున్నాక ఆ ఎలక్ట్రిసిటీకి కావాల్సిన మెయిన్ స్విచ్ దాని ట్రాన్స్ఫార్మర్లు ఎంత అవసరమో ఇంటికి దేవుడి కదా అంత అవసరం తెలుసుకోండి ఇక్కడ. కానీ నేను బ్రహ్మజ్ఞాన్ నేపాను అన్నప్పుడు నువ్వు గృహస్థుగా ఉన్నావు, జనకుడు ఏం చేశాడు? అందుకే కథ జాగ్రత్తగా వినాలి. బ్రహ్మజ్ఞాన అయిపోయి నాకు ఏం అక్కర్లేదు అనుకుంటే మళ్ళీ కృత్యాల్లో దిగినప్పుడు మొట్టమొదటి చేసింది స్నాన సంధ్య దేవతార్చన, తర్వాత విప్ర పూజ చేసేయడం ప్రారంభించాడు చూడండి ఇక్కడ. అందుకే ఈశ్వరుడి దగ్గర గురువు దగ్గర నువ్వు అద్వైతమైనా అద్వైతం చూపించుకున్నాడు. ఒకసారి గురువుగారు మొత్తం వేదాన్ని చెప్పట్ట, వెంటనే శిష్యుడు కాళ్ళు చేశాడు గురువు వైపు, ఏమిటండి నీలో నాలో ఉన్నది ఒకటే బ్రహ్మం అన్నట్ట. మరి బాబు ఇది కాదురా అద్వైతం అంటే అని చెప్పాడు. ఇక్కడ ఉపాధులు చూసేటప్పుడు చైత్మ చైతన్యానికి రెండు తెలియదు, ఉపాధిలో భేదం ఉంటుంది, ఆత్మచైతన్యానికి భేదం లేదు. తెలియక అద్వైతం పట్టుకొచ్చి నాస్తికంగా మార్చేసే పండితులు చాలామంది ఉంటారు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ వృత్తాంతం నేను యథాతథంగా చెప్పేస్తే రేపటి నుంచి పూజలు పునస్కారాలు మానేయడానికి చాలా బాగుంటుంది. కానీ ఎటువంటి వాడికో చెప్తున్నాడు, అటువంటి వాడైనా చేస్తాడు. అప్పుడు పరిమితంగా చూడ్డు, అపరిమితమైన పరమాత్మనే అక్కడ ఆరాధిస్తాడు, ఒక చోటు ఉన్నాడు. అదేవిధంగా తత్వజ్ఞానం తెలిసే వరకు శివలింగానికి పూజించడం శివుణ్ణి చూసినప్పుడు అనుభూతి, మళ్ళీ బయట ప్రపంచంకి వస్తే రాదు, ఇంకా తత్వజ్ఞానం రాలేదు కనుక అప్పటి వరకు విడవకూడదండి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అందుకు ఆ మాట చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు, అజ్ఞాత శివతత్వానాం ఆకారాధ్యర్చనం కృతం. కృతం అంటే చేయబడింది. ఎవరి చేత? శాస్త్రము చేత. శాస్త్రము చేత చేయబడినటువంటిది. ఇది యోజనాలకు వెళ్ళలేని వాళ్ళకి క్రోషులు చెప్తారు కదా అన్నాడు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఈ విషయం చెప్తూ అకృత్రిమ మనాజ్యంతం ఫలమానంద ఆత్మనః, ఆ శివుడు ఆత్మరూపుడై ఉన్నాడు అని చెప్తూ, అటువంటి ఆత్మరూపుడైన శివ పూజకి మూడు ప్రధానమైన ద్రవ్యాలు ఉండాలి. పుష్పాలు, గంధాలు, ధూపాలు, దీపాలు బాహ్య పూజకు కావాలి. కానీ ఆత్మరూపుడైన శివుణ్ణి పూజించడానికి మూడు కావాలి. ఒకటి బోధ, బోధ బోధ అంటే జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి. రెండవది సామ్యం, సమత్వ బుద్ధి ఉండాలి. సమత్వ బుద్ధి అంటే ద్వంద్వములయందు సమబుద్ధి కలిగి ఉండుట, ఇది అభ్యాసం చేయాలి. తర్వాత శమం, శమం అనగా ఇంద్రియ నిగ్రహం. ఈ మూడు కలిగి ఉన్నట్లయితే శివం చిన్మాత్రమలం పూజ్యం పూజ్య విధో విదుహు, ఈ మూడింటితోనే జరుగుతుంది సుమా ఆత్మరూపమైనటువంటి శివ పూజ. అందుకే ఈ పుష్పత్రయం, ఏ పుష్పం? బోధ, సామ్యం, శమ. ఈ పుష్పత్రయంతో చేసే పూజే నిజమైన దేవార్చన, అంతేగాని ఆకారార్చనలు కావు. ఇది తెలుసుకో. జ్ఞాత జ్ఞేయోహి సన్ ఏ సంతో బాలక్రీడోపమంచతే ఆత్మధ్యానాద్దుతే బ్రహ్మన్ కుర్వంతో దేవ పూజనం. ఆత్మధ్యానానికి మించి దేవ పూజ మరొకటి లేదు సుమా. ఆత్మధ్యానంతో తత్వం గ్రహించిన వాడు కూడా తన సమాధి స్థితి నుంచి బహిర్ముఖుడైనప్పుడు ఒక పిల్లవాడు ఆడినట్టు పూర్తి చేస్తాడు, ఆటలా పూర్తి చేస్తాడు. ఇక్కడ
ఆ పూజ భోగాలను నాశించకుండా చేస్తాడు. కనుక ఆత్మజ్ఞాని చేసే పూజలో భోగాశ ఉండదు. ఇది దానికి ఉన్నటువంటి గొప్పతనం. అంతేకాదు, పరమ మంగళమయుడు పరమ కారణుడు అయినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని శ్వేతాశ్వతృషి చెప్తోంది. ఒకడే దేవుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సర్వభూతేషు గూఢ, అన్ని ప్రాణులు ఎందు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రహస్యంగా ఉన్నాడు. ఎలా అంటే పాలలో వెన్నవలే, అత్యంత రహస్యంగా ఉన్నాడు. అందుకు ఆ దేవుడు ఆత్మైవ దేవో భగవాన్ శివ పరమకారణం. భగవానుడు పరమకారణుడైన శివుడు ఆత్మరూపుడై ఉన్నాడు. జ్ఞానార్చనేన అవిరతం పూజనీయ సర్వదా, ఎల్లవేళలా ఆయన పూజించాలయ్యా. నువ్వు మిగిలిన పూజలంటే ఉదయం స్నానం చేసి గంట చేస్తావు, కానీ ఆత్మపూజ మాత్రం ఎప్పుడు చేయవలసినదే. ఆ స్పృహతోనే ఉండాలి. నేను ఆత్మనే స్పృహతో ఉండడమే నిత్యదేవత అర్చన. ఇది అఖండంగా చేయాలి. నడుస్తున్నా కూర్చున్నా ఎలా ఉన్నా ఆత్మ యొక్క స్వరూపం ఏంటంటే చేతనాకాశం, అంటే చిదాకాశం. అదే చిదంబరం. కనుక చిదంబరం శివుడు అంటే ఇదేనండి. ఇక్కడ చిదంబరం వెళ్ళానండి, ఏదో ఉందనుకున్నా తెరతీశారండి, ఏమీ లేదండి, అదే చిదంబర రహస్యనాడు. వీడి మోము వాడి మోము అదా చిదంబర రహస్యం. అది ఆకారము కాదు, అది చెప్పడం జరిగింది. ఆకారాది పరిచ్ఛిన్నం కాదు, అపరిచ్ఛిన్నమై అనంతమై అన్నిటికీ ఆధారమై ఆకారం ఉంటే పరిమితి వచ్చింది. అది ఎన్ని పట్టుకోగలదు? ఎన్ని ఆకారాలు పట్టుకోగలదు? సృష్టిలో ఏ ఆకారాన్నైనా పట్టుకోగలిగేది ఏ ఆకారం లేనిదే అవుతుంది. ఆ నిరాకారతత్వమే చిదాకాశం. ఆకారం నిరాకారం అంటే శూన్యం కాదు, దానికున్న శక్తి దేనికి లేదు. దాని శక్తి వల్లనే ఆకాశంలో ఉన్న వస్తువులన్నీ పనిచేస్తున్నప్పుడు దాన్ని శక్తిహీనం అంటావా నువ్వు? కనుక అది సంపూర్ణ శక్తి సంభరితం, చిచ్చక్తి సంభరితం, అది చిదాకాశం. అలాంటి చిదాకాశమే బ్రహ్మము. పూజింపబడదగినది అది ఒక్కటే. ఆత్మపూజే పూజ, ఆత్మయే పూజ్య వస్తువు సుమ అంటూ చిదాకాశ ఆరాధనత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. ఎలాగైతే స్వప్నంలో మనలో ఉన్న సూక్ష్మాకాశంలోనే రకరకాల ప్రపంచాలు కనబడతాయో, ఈ జాగ్రత్తలో నువ్వు చూసే సమస్త భువనములు, నువ్వు చూడలేని భువనములు కూడా ఆ చిదాకాశ రూపుడైన పరమాత్మ యందే ఉంటాయి. అది ఎంత సూక్ష్మం అంటే పరమాణువు కంటే సూక్ష్మం. దాని ముందు తామరతూడు కూడా పర్వతంలా కనబడుతుంది, అంత సూక్ష్మం. అది ఎంత గొప్పది, ఎంత పెద్దది అంటే దాని ముందు మేరు పర్వతం కూడా ఇసుక రేణువులా కనబడుతుంది. కనుక అది సూక్ష్మని చెప్తావా, మహత్తని చెప్తావా, అనోరణీయాన్ మహతో మహీయాన్. ఇది శివతత్వ చింతనండి. ఇలాంటి శివతత్వం గ్రహించగలిగితే వాడు ముక్తి పొందుతున్నాడు. అది శివుణ్ణి కేవలం ఒక లింగముగా ఒక రూపముగా చూడడం కాకుండా, ఆ నామాలు ఊరికినే ఆనందంతో అంటున్న అక్షరాలు గుంపులు అనుకోకుండా, ఆ నామాలకు అర్థం తెలుసుకుంటూ శివతత్వం తెలుసుకోగలిగితే అది నిజమైన శివ పూజ. అందుకు ఇంకా పూజ మానేసి తత్వం తెలుసుకుంటాను కాదు, పూజ చేస్తూ తత్వం తెలుసుకో. తత్వంతో నిశ్చితుడిపై మర్చిపోవాలి. అంతేగా నేను ఇవాడు పూజ మానేస్తాను, తత్వం వచ్చిందంటే మానేస్తానని బుద్ధి వచ్చిందిగా చాలు భ్రష్టుడు అవ్వడానికి. తెలుసుకోండి అది ఎలా వెళ్ళిపోవాలి అంటే, పరమహంస ఒక మాట చెప్తాడు, పుస్తకం చదువుతూ ఉండగలా నిద్ర వచ్చిందట. అంటే మా ప్రవచనం వచ్చినట్టేనండి అందు ఒక ఆవిడ అవ్వచ్చు. కానీ పుస్తకం చదువుతూ ఉండగా నిద్ర వస్తూ ఉంటే చేతులు పుస్తకం జారిపోయిందిట. ఆవిడ జారిచేలే, జారిపోయింది. అదేవిధంగా బ్రహ్మముతో ఐక్యమైన వాడి నుంచి కర్మ అలా జారిపోతుంది సుమా అని చెప్పాడు ఇక్కడ. చాలా చక్కటి ఉపమానం చెప్పాడు. అలా కాకుండా ముందే నువ్వు పీకి పారేసావనుకో, ఇది ఎలాంటిదంటే పుండు లేస్తే దానికి ఎంత లాలన చేయాలో తెలుసా? ఒక ట్యూబ్ తీసుకొస్తూ ఆయింట్మెంట్ చక్కగా లాలన చేస్తావు, ఎంత బుజ్జగిస్తావు, అలా పోతుంది. అందుకని పుండు ఎప్పుడైనా సరే పోవాల్సిందే, అది నాది కాదు కదా అని పీకేవనుకో, కోతి పుండు బ్రహ్మరక్ష అవుతుంది. అందుకే దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఏకంగా పీకి పారేయలేవు దేంతోనూ. అనేక కర్మల నుంచి తెచ్చుకున్న కర్మదేహంలో హఠాత్తుగా ఏది పీకి పారేస్తావు? ఎంతసేపు ఏదో వదిలేస్తానా అని చూస్తున్నావు. వదిలేసేది ఏదో వాసనదులు, అహంకారం వదులు, కామక్రోధాదులు. వదలడానికి దొరికిందంతా శివ పూజ, సంధ్యావందనం, అనుష్ఠానం, ఇవేనా? అందుకే జాగ్రత్తగానే ఈ ఇలాంటివి వినేటప్పుడే ఈ పదును తెలియకపోతే కొంచెం ప్రమాదం ఉంటుంది. అందుకు చెప్పడం ఇంత. అందుకే చిదాకాశం తప్ప మరొకటి లేదు తెలుసుకోను. జగత్ చిదాకాశంలో జగత్తుంది అనేది ఎప్పుడు చెప్తున్నానంటే నువ్వు జగత్ అనే దృష్టి ఉన్నప్పుడు. కానీ జగత్ అనేది లేదు సుమా, చిదాకాశమే ఉంది. రకరకాల అలలున్నాయంటావు నువ్వు, సముద్రం ఉందంటాను నేను. ఇక్కడ పరిశీలిస్తే సముద్రమే ఉంది, అదేవిధంగా చిదాకాశం ఉంది. కనబడుతున్న జగత్తంతా అందులో లేచి వెళ్ళిపోతూ ఉన్నటువంటిదే. ఆ లేస్తున్న అలల్లో కూడా సముద్రమే ఉంటుంది, కనబడుతున్న జగత్తులో కూడా చిదాకాశమే ఉంటుంది. అతడు చిదంబరుడు. మన చిదంబర నటరాజు అంటే అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ. అంత చక్కగా చెప్తూ యథాచిద్యోమ మాత్రాత్మ స్వప్నే ఘటపటాదికం సర్గాదైవే సర్గోయం తథా చిద్యోమ మాత్రకం. ఈ కనబడుతున్న ఈ జగత్తంతా అందులో వస్తూ పోతూ ఉన్నటువంటిదే అని ఎక్కడికి చలించనిది శాస్త్రీయ అదే సుమా. అందుకే నాతి దేవార్చనే యోగ్య పుష్పధూపచయో మహాన్. ఈ పూజకి పుష్పధూపాల ప్రయోజనం లేదు సుమా.
అయితే దేవతార్చన ఎందుకు విధింపబడింది అటువంటప్పుడు అంటే, అవ్యుత్పన్న ధియో ఏహి బాలపేలవ చేత సహా కృత్రిమార్చామయం తేషాం దేవార్చన ఉదాహృతం. ఎవడు అవ్యుత్పన్న ధియో అంటే వ్యుత్పన్నము కాని బుద్ధి ఎవడుకుందో వాడి కోసం దేవతార్చన పెట్టాను అన్నాడు. వ్యుత్పన్నము అంటే దేహేంద్రియాలకు అతీతమైన సత్యాన్ని చూడగలిగే శక్తి ఏ బుద్ధికి ఉండదో వాడికి ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోండి. ఇక్కడ అంతవరకు ఉండాల్సిందే. కానీ జ్ఞానులు వివేక వైరాగ్యవంతులు కోటికొకడు కూడా ఉండడు. కనుకనే ఇది సామాన్య జనులకు ఇలాంటివి చెప్పకూడదు. అందుకే బ్రహ్మజ్ఞులైన శంకర భగవత్పాదులు వారు కూడా ఒక విశ్వనాథుని దర్శించారు, ఒక కామాక్షమ్మను చూశారు, ఒక శారదాదేవిని ప్రతిష్ఠ చేశారు. ఈమె అంతటా ఒకటి దైవం ఉన్నప్పుడు, దేవతలు అక్కర్లేనప్పుడు శారదమ్మను ఎందుకు ప్రతిష్ఠ చేయడం? శంకరుని మించిన అద్వైతవే తత్వవేత్త ఉంటాడా? ఇది గమనించవలసినది. ఇక్కడ కొందరు ఈ మధ్య కొత్త కథ చేశారు. విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి శంకరులు క్షమించమని అడిగట, ఏంటి అంతటా ఉన్న నువ్వు కాశీలో ఉంటావని వచ్చింది మొదటి తప్పు, అలాగే సర్వవ్యాపకుడు నువ్వు ఈ లింగంలో ఉంటావు అనుకోవడం ఒకటి తప్పు, సదాశుద్ధుణ్ణైన నేను గంగలో స్నానం చేస్తే శుద్ధుణ్ణి అవుతాను అనుకోవడం మూడో తప్పు, ఇవి క్షమించన్నట్ట. ఓహో, ఈ మధ్య వైరల్ చేశారు దాన్ని అందరూ. కానీ శంకరాచార్య అలాని మూర్ఖుడు కాదు, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే సర్వవ్యాపకుడు బ్రహ్మముతో తాదాత్మ్యం చెందినవాడు ఈ మాట అన్నాడు. ఇవి శుద్ధికి అవసరం, ఆరాధనకు అది అవసరం. కనుకనే నిజమైన బ్రహ్మవేత్తలు ఏంటి మాట్లాడలేదు ఇంతవరకు. మహాత్ములైనటువంటి వారు ఇప్పటికీ బ్రహ్మజ్ఞులు జీవన్ముక్తులు కూడా విశ్వనాథుడిని దర్శనం చేసుకుంటారు, గంగలో స్నానం చేస్తారు. అంటే వాళ్ళకి దాని అవసరమని కాదు, అక్కడ భగవానుడు తన విభూతిని ప్రకటించాడు ఆ రూపంతో. ఇప్పుడు ఎలాగ వశిష్ఠుడి ముందు నిలబడ్డాడు తన రూపంతో, అది అలాగే వాళ్ళు అక్కడ దర్శించారు, నమస్కరించారు. అందుకే జాగ్రత్తగా ఉండాలంటే వినేటప్పుడు, ఎందుకంటే వేదాంతం వింటున్నంతసేపు మన బ్రహ్మవేత్తలు మేమో అని భ్రాంతి కలుగుతుంది. ఆఫ్టర్ 8:30 తెలుస్తుంది తర్వాత విషయం. కనుక ఇదే స్థితి ఎప్పుడు అనుకోకూడదు. కనుక ఎప్పుడు బాహ్యస్పృహ ఉంటుంది ఇవన్నీ అవసరమే. ఇది జాగ్రత్తగా వినవలసింది. ఎందుకంటే అవన్నీ చెయ్యగా అది కామంతో చేసేవనుకో కోరికలతో భోగాసు పెరుగుతుంది, ఉత్తమ జన్మలు వస్తాయి. కానీ జన్మలు వస్తాయి. నిష్కామంగా చేసేవనుకో పరమేశ్వరుడు అనుగ్రహం కలిగి ఆయనే జ్ఞానం ఇస్తాడు. ప్రహ్లాదుడికి విష్ణువు ఇచ్చినట్లు వశిష్ఠునికి శివుడు ఇస్తున్నట్లు. ఇది తెలుసుకుంటే చాలా అన్వయం జాగ్రత్తగా. అందుకే అటువంటి అవ్యుత్పన్న బుద్ధులకు మాత్రమే ఇవి చెప్పబడుతుంది. అలాగే బాలు లాంటి కోమల చిత్తం ఉన్న వాళ్ళు ఉంటారు, మృదువైన చిత్తం, వాళ్ళు నా మీద ప్రేమతో ఆరాధన చేస్తారు. అలా ఉంటుంది. ఇది ఎలాంటిదంటే ఒక చిన్నపిల్లాడు వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ నాన్న అప్పుడు ఊరెళ్ళాడు ఎక్కడికో. నాన్న వారం రోజులు వచ్చేస్తాడని అమ్మ చెప్పింది, 10 రోజులు ఏంది రాలేదు. అమ్మను అడిగాడు, అక్కడిదో పని పడిందిరా నాన్న ఇవాళ ఫోన్ చేశాడు ఇప్పటి నుంచి రాట అని. నాన్న రాలేదు, ఏడుస్తున్నాడు ఆయన. ఒక రాత్రిపూట నిద్ర పట్టక తండ్రి వియోగం తట్టుకోలేక ఫోటో చూస్తూ ఏడుస్తున్నట్ట. ఈ లోపల ఆ తండ్రి కిటికీలోంచి వచ్చి చూశాడు ఆయన. చూడగానే ఆయన మనసు కరిగిపోయింది. అరే, ఫోటో చూస్తూ తన పిల్లాడు ఎంత ఆనందపడిపోతున్నాడే, నా గురించి బాధపడుతున్నాడే అని ఒక్కసారి వచ్చి గట్టిగా ముద్దెట్టేసుకున్నట్టండి. ఇక్కడ అంటే ఫోటో చూస్తూ నా పిల్లాడు ఆనందిస్తున్నాడు కానీ నన్ను చూసి కాదు కదా అనలేదు. అని ఫోటోను చూడడం వల్ల తండ్రి భావం తెచ్చుకుని ఆయన ఆనందిస్తున్నాడు దుఃఖపడుతున్నాడు రెండు. అంటే ఆయన భావం తండ్రి పట్ల తప్ప ఫోటో పట్ల కాదు, అది తండ్రి చూశాడు కనుక వెంటనే ఆనందించాడు. అలా ఒక బొమ్మ పెట్టుకుని విగ్రహం పెట్టుకుని లింగం పెట్టుకుని శివుడి భావన చేస్తే ఆ తండ్రి వచ్చి కిటికీలో చూడక్కర్లే, అన్నీ చూస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు, తెలుసుకోండి. అందుకే ఎవడైనా విగ్రహారాధనని శివ పూజని భగవత్ పూజని నిందిస్తే అది అజ్ఞానం యొక్క వికారం అని తెలుసుకోండి ఇక్కడ. కనుక ఎవరికేం చెప్తున్నాడో తెలియాలి. అందుకే మొత్తం అమ్మవారి ఆరాధన చక్రార్చన చేసిన తర్వాత వాడు నమస్కరిస్తూ మాట అంటాడు, బాలభావానుసారేణ మమేదెమ్మి విచేష్టితం మాతృవాత్సల్య సదృశం త్వయాదేవి నివేదితం. ఓ తల్లి, చిన్నపిల్లాడు చేసినట్టు ఏదో చేస్తున్నానమ్మా, పిల్లాడు చేసినట్టు నేను చేస్తున్నాను, తల్లిలా నువ్వు అనుగ్రహించమ్మా అన్నాడు. ఎంత ఆర్ద్రమైన భావాలండి, ఇంత అందమైన ఆర్ద్రమైన భక్తిని కాదంటే ఏ జ్ఞానం వస్తుంది ఇక్కడ? హృదయాన్ని కరిగించే భక్తి అంత గొప్పది ఇక్కడ. అందుకే ఈ పూజని పరా పూజ అంటారు అన్నాడు. ఇక్కడ మన ఉపాసనా శాస్త్రంలో కూడా పరా అపరా అని రెండు పూజలు చూపించారు. అపరాతు బహిర్వక్షమాన చక్రార్చనా విధి అన్నాడు ఇక్కడ. బహిర్వక్షమాన్ ఇప్పుడు చెప్పబోతున్న చక్రార్చన ఏదుందో అది అపరా పూజ. కానీ నీ దేహంలో ఆత్మచక్రం, ఆ చైతన్య చక్రం, ఆ చైతన్య చక్రానికి బిందువైన ఆత్మస్వరూపమైన లలిత అది తెలుసుకుని నువ్వు తాదాత్మ్యం చెందితే పరా పూజ. ఇప్పుడు ఏది గొప్పది? పరా అపరా రెండూ చెయ్యు అన్నాడు. పరా పరయాస పర్యయా, కానీ బాహ్యస్పృహ ఉన్నంత వరకు అపరా పూజ పరా పూజ. కనుక యోగ వాసిష్టం విన్న తర్వాత పూజలు చేయి బుద్ధి పుట్టలేదని, బుద్ధి పుట్టట్లేదని అంటే ఏం తప్పు చేశానా అని నాకు అనిపిస్తుంది, తెలుసుకోండి.
కనుక దాని అది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి. కనుక అది చేస్తున్నప్పుడు భావం తెచ్చుకో, బాహ్య పూజ చేస్తున్నప్పుడు తెచ్చుకో. అప్పుడు భావములోన బాహ్యము నందును గోవింద గోవింద అని కొలువవు మనసా. ఈ శివ పూజా విధానం చక్కగా చెప్తున్నాడు. శివుడు శివ సర్వపదాతీత సర్వసంకల్పనాతిగ సర్వసంకల్పవలితో న సర్వో నచ సర్వక. ఆయన అన్ని పదముల కంటే ఉత్తమమైన పదమే శివపదం, సర్వపదాతీత. అంతేకాదు సర్వసంకల్ప అతీత, ఆయన అన్ని సంకల్పాలకు అతీతుడు, అన్ని సంకల్పాలకు ఆధారుడు. ఆయన అన్నీ తానే, ఏది తాను కాడు. అటువంటి వాడు శివుడు. దిక్కాల జనవచ్ఛిన్న అని దిక్కు కాలము వస్తు భేదము లేదు, ఇదే దేశకాలాపరిచ్ఛిన్న. అది సర్వారంభ ప్రకాశకుడు. చిన్మాత్రమూర్తిరమలో దేవ ఇత్యుచ్యతే మునే, అటువంటి వాడు దేవుడు. అతడు చిన్మాత్రం, కేవలం చిద్రూపుడైనటువంటి వాడు సింహ. ఆ చిత్తత్వాన్నే అనేక రకాలుగా ఒక్కొక్కరు భావిస్తుంటారు. ఆ చిత్తత్వం దేహంతో తాదాత్మ్యం చెంది మనస్సుతో కలిసిపోతే జీవుడు అని పెడుతుంది. అది నిజానికి శివస్వరూపమే. ఆ మాలిన్యమైనటువంటి భ్రాంతిని వదిలేస్తే జీవశివ, శివో జీవ, శివోహం అనే మాట అక్కడే వర్తిస్తుంది. ఒక జీవుడే శుద్ధుడైపోతే శివుడు అవుతున్నాడే. అలాంటి శివుడు ఎన్ని శుద్ధ రూపాలతో కనబడుతున్నాడు తెలుసా? పరిపూర్ణమైన చిద్రూపంతో సర్వజ్ఞ శక్తితో ఆయన ధరించిన రూపాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటేమిటి అంటే చిన్మాత్రం అయినటువంటి ఆ స్వరూపము చిచ్చ చతుర్భుజ రూపేణ, చిత్ చతుర్భుజ రూపేణ జఘానాసుర మండలం కాలో జలదఖండేన సాయుధేన యథాతపం. ఆ చిద్రూపమే చతుర్భుజాలు ధరించి దైత్యుల్ని నాశనం చేసి జగత్తు నిర్వహిస్తూ ఉంటుంది. అదే విష్ణువు. ఆ చిద్రూపం అదే. ఆ చిద్రూపమే చిత్రేత్రతయా బ్రహ్మన్ వృష సీతాంశ చిన్నయ గౌరీ కమలనీ వక్త్ర పద్మషట్పతతాంగత. ఆ చిద్రూపమే గౌరీ మన పద్మంలో తుమ్మిదలా తిరుగుతూ నెలవంక ధరించి మూడు కన్నులతో ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే శివుడు. ఆ చిద్రూపమే విష్ణువు యొక్క నాభీకమల నుంచి ఉత్పన్నమైనటువంటి బ్రహ్మగా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా చిత్. ఆ చిత్తే చిదీశ్వరి అన్నాడు. స్త్రీలింగం ఇచ్చేసారండి. చిదీశ్వరి, చిదీశ్వరి అంటే ఆ తల్లి జగజ్జన్నమ్మ పరాశక్తి. అందుకే సా అనే మాట వాడాడు. సా అంటే స్త్రీలింగ శబ్దం. సా చిత్ అత్యంత విమల జగదర్థం జగత్క్రియా. ప్రపంచ దృష్టి మాలిన్యం కావచ్చు, కానీ ప్రపంచం అంతా కనబడడానికి కారణమైన చిత్ మాత్రం నిర్మలం. అటువంటి ఇమాం రంజయితి ప్రాజ్ఞ రసేనేవ మధుర్లతాం. అది జగత్తని లతకి రసం. అది లత తీసేస్తే, రసం తీసేస్తే లత వాడిపోతుంది. కానీ జగత్తని తీగకి ఆ పెంపు కనబడిని ఆ రసరూపమైన చిదేక రసరూపిణి. అది చిత్మాత్రతత్వము. అంటే చిత్తత్వాన్ని చక్కగా బోధిస్తున్నాడు. చిచతుర్దశ భూతానా మండలాన్ని మహాంతిచ భూతీకరోతి వారి శ్రీ సముద్ర స్వమి స్వమివాంబుధి. ఈ చిత్తే అగ్ని యందు వేడిమి, ఈ చిత్తే సూర్యంలో వెలుగు, ఈ చిత్తే భూమి యందు ఆధారం, ఈ చిత్తే సముద్రం, ఈ చిత్తే ఆకాశం. అప్పుడు కలడం బోధి కలండు గాలి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇలా చిత్తత్వ బోధన చేస్తూ, ఈ చిత్తత్వ చింతన చేస్తూ ఎవడుంటాడో వాడే నిజమైనటువంటి ఆరాధకుడు సుమా అంటూ శివుని యొక్క పూజా విధానాన్ని శివుడే స్వయంగా చెప్తున్నాడు ఎవరికి. అంతేకాదు జగత్తంతా ఎవడూ మార్చలేని ఒక పద్ధతి నడుస్తుంది. సూర్యుడు తూర్పును దించును. మీరు తపస్సు చేసే పొద్దున ఎడమవైపు లేదా పడమటి వైపు వచ్చే ట్రై చేస్తారా? కాదు. దాని పేరు నియతి. కనుక ఆ చిచ్చక్తి సృష్టిలో నియతి రూపంలో నాట్యం చేస్తుంది అయ్యా అన్నాడు. ఇక్కడ నియతి నృత్యము అని ఒక అధ్యాయం మొత్తం చెప్పాడు. నియతి చేసే నృత్యం, ఈ నియతి చేసే నృత్యమే ఈ జగత్తంతా. అది ఎక్కడ చేస్తుంది? చిద్రంగం ముది చేస్తుంది. చిదాకాశం మీద కదా నియతి కనబడుతుంది. కానీ సృష్టి యొక్క క్రమం అంతా కూడాను చిదాకాశంలో కనబడుతుంది. అద్దంలో ప్రపంచం కనబడ్డట్టు చిదాకాశంలో జరిగేదంతా ఈశ్వరుని యొక్క నియతి. ఆ నియతికి మరో పేరు కాలం. అదే కాలం, ఆ కాలతాండవం. అది నియతి తాండవం. ఆ నియతి నృత్యం ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? ఆ నియతి నృత్యం కాళ్ళు చేతులు కదుపుతూ రకరకాల భావాలు వ్యక్తం చేసినట్టు ఆ నాట్యంలో సృష్టి ఒక భాగం, స్థితి ఒక భాగం, లయం ఒక భాగం, ఉదయిస్తూ అస్తమిస్తున్న జ్యోతిర్మండలాలు ఒక భాగం, రకరకాలుగా తిరుగుతున్న గ్రహ నక్షత్రాలు ఒక భాగం, ఇదంతా కూడా నియతి చేసే తాండవం. ఈ నియతి నృత్యం అనే ఒక అధ్యాయం చాలా విశేషంగా చెప్తున్నాడు ఇక్కడ. ఇవి వివరిస్తూ ఇక అర్చనాదుల్లో కూడా బాహ్యార్చన అభ్యంతరార్చన రెండు ఉన్నాయన్నాడు. బాహ్యార్చన అంటే బయట శివలింగ పూజట కాదు. బయట శివలింగ పూజ ఇంకా కిందది. బాహ్య పూజ అభ్యంతర పూజ రెండు తాత్విక దృష్టితో చెప్తున్నాడు. రెండు అది బాగా తెలుసుకోవాలండి. బాహ్య పూజ ఎలా ఉంటుంది, అభ్యంతర పూజ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఇంతవరకు చెప్తుంది చిన్మాత్రుడైన వాడు శివుడు. అతనే శివో హరో హరిర్ బ్రహ్మ. అతనే హరి, అతనే హరుడు, అతనే బ్రహ్మ. ఇలాంటి రూపాలు ఉంటాడు.
ఆయన యొక్క బహిస్థావన్ మహాబుద్ధే క్రమేణ పరిపూజ్యతే. ముందు బహిపూజ అంటే ఏంటో చెప్తాను, అది జాగ్రత్తగా విను అని వివరిస్తూ, ఈ బహిపూజ ఈ కనబడుతున్న జగత్తంతా శివుడుగా చూస్తూ నువ్వు అనుసంధానం చేయడమే బహిపూజ. ఇది ప్రధానం. అందుకు ముందు కనబడుతుంది జగత్తు కదా. ఈ జగత్తు గురించి నువ్వు విన్నది, నువ్వు చూస్తున్నది, నువ్వు శాస్త్రాల ద్వారా గ్రహించేది మూడు రకాలుగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఎంత ఉంటాడు, నక్షత్రాలు ఎంత ఉంటాయండి, ఇంత ఇంత ఉంటాయి కదా. కానీ సైన్స్ ఏం చెప్తుంది, పెద్దది ఉంటుంది. కనుక ఇప్పుడు ఏది దాని స్వరూపం, సైన్స్ తెలిసిన వాడికి అది పెద్దది, తెలియని వాడికి చిన్నది. కానీ సైన్స్ తెలిసిన వాడికి కూడా చిన్నగానే కనబడుతుంది, వాడి కోసం ఇంత పెద్దది కానీ కనబడుతుంది. బట్ సైన్స్ తెలుసు కనుక ఇది అలా కనబడుతున్నా అది అలా ఉంటుంది అనుకుంటాడు. కానీ సృష్టికి ఇదేం రూపం ఉందా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా కనబడుతున్నది. ఈ కనబడుతున్న ఈ సర్వ జగత్తు భగవత్ స్వరూపంగా చూడటం ఏదిందో అది బాహ్య పూజ. ఇదండి బాహ్య పూజ అంటే, ఇది ప్రధానమైన అంశం. అది బాహ్య పూజ అంటే బయట శివలింగానికి పూజించడం లేకపోతే ఏది లేదు అని కాదు. బాహ్య పూజ అంటే ఇది గొప్ప విశేషం చెప్తున్నాడు. అంతేకాదు అది ఎలాగో నీ శరీరం అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు కదా, దేహం మొదలుకొని శిరస్సు వరకు ప్రసరింపజేస్తున్నాడు, అది ఒక్కసారి భావించేది బాహ్య పూజ. నీకు బహిర్ముఖ దృష్టి రాగానే ఏ జగత్తు కనబడుతుందో అది శివస్వరూపమైన ఎరుక కలిగి ఉండడమే బాహ్య పూజ. ఒక్క మాటలో చెప్పాడండి ఇక్కడ. అంతర్ముఖ దృష్టిలో ఏది కనబడదు, బహిర్ముఖ దృష్టితో కనబడుతుంది. అప్పుడు ఈ జగత్తుని ఎలా చూడాలి నువ్వు అంటే, వివిధ రూపాలతో ఉన్నటువంటి అనంతుడు శివుడు అని తెలుసుకో. కనుక అనేక రూపాలు కనబడుతున్నాయి కదా, అది బహిర్ముఖ దృష్టి రాగానే సూర్యుడికి నమస్కారం చేస్తాం పొద్దున్న. ఎందుకంటే సూర్యుడు ఆ రూపంలో శివుడే, చంద్రుడు శివుడే, ఆకాశం శివుడే. అందుకే వీటన్నిటికీ మనం నమస్కారం చేస్తున్నాం. కనుక బాహ్య పూజలో మనం నదులకు నమస్కారం చేస్తాం, పర్వతాలకు ప్రదక్షిణలు చేస్తాం, చెట్ల రూపంలో ఉన్న శివుడికి నమస్కారం చేస్తాం. ఇదంతా బాహ్య పూజ. బాహ్య పూజలో కనబడే ప్రతి వస్తువులో శివస్పృహ ఉండాలి సుమా. అది వివర్తిత జగజ్జాల కాలుష్య ద్వారపాలక శశైల భువనాభోగం ఇదం బ్రహ్మాండ మండలం. ఈ సమస్తమైన బ్రహ్మాండం కాలమనే ద్వారపాలకుడి చేత కాపుకాయబడుతున్నటువంటి బ్రహ్మాండం అంతా, అందులో ఇన్ని బ్రహ్మాండాల్లో ఒక బ్రహ్మాండం ఎంత చిన్న భాగం చూడు. అలా ఉన్నటువంటి సమస్త బ్రహ్మాండములు ఆ చిద్రూపుడైన పరమేశ్వరుడి ధరించినప్పుడు ఇదంతా ఆయన స్వరూపంగానే చూడాలి. అప్పుడు సహస్ర శిరసం శాంతం సహస్ర భుజభూషణం సర్వత్రేక్షణ శక్తాఢ్యం సర్వతో ఘ్రాణశక్తికం సర్వత స్పర్శనమయం సర్వతో రసనాన్వితం సర్వత్ర శ్రవణాకీర్ణం సర్వత్ర మననాన్వితం సర్వతో మననాతీతం సర్వత పరమం శివం సర్వదా సర్వకర్తారం సర్వసంకల్పితార్థదం సర్వభూతాంతరావస్థం సర్వం సర్వైక సిద్ధిదం ఇతి సంచింత్య దేవేశం అర్చయేత్ విధివత్త. ఇలా చింతన చేసి అప్పుడు దేవుణ్ణి ఆరాధించు అన్నారు. ఇదా అండి, నేను ఇంకా బాహ్యలింగ పూజే శివ పూజ అనుకున్నాను, బాహ్య పూజ అనుకుంటే అది కూడా అది అది చేసేటప్పుడు శివలింగాన్ని ఎలా ధ్యానిస్తారు ఒకసారి చెప్పండి. ఆ పాతాళ్ళన్న భస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై హస్తో కాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం అని చెప్తున్నాడే లేదా. దీని అర్థం ఏంటి, ఆ పాతాళ నభస్థలంత ఎక్కడో కనబడిన పాతాళలోకం నుంచి కనబడిన నభస్సు వరకు అంతటా చిన్మాత్రుడై వ్యాపించిపోయాడు. ఇంత జగత్ ఆయన ఎందున్నా జగత్ వికారాలు ఆయనకి లేవు గనక స్ఫాటిక లింగం అన్నారు. ఇక్కడ తన అమృత శక్తితో ఈ జగత్తంతా తడుపుతున్నాడు. అందుకే పూర్ణేందు వాంతామృతం, అటువంటి లింగాన్ని పూజిస్తున్నాను అంటున్నావు, శ్లోకం చదువుతున్నావు, కానీ వెదురుగా రాతి లింగాన్ని పూజిస్తున్నాను. తప్పు కాదు, ధ్యానం చేసింది దీన్ని. అంటే శివలింగ పూజ చేస్తున్నప్పుడు అనంతమైన బ్రహ్మాండమును శివస్వరూపంగా భావించడం అనే ఒక పద్ధతిని శాస్త్రం చెప్తోంది. అది నువ్వు మనస్సులో పట్టుకోగలిగితే బాహ్య పూజ. అది ఇక్కడ సమస్త జగత్తు, ఎందుకంటే జగత్తు బాహ్య దృష్టి ఉన్నప్పుడు ఉంటుంది. నిద్రలో జగత్తు కనబడుతుందా, అంతర్ముఖుడైన సిద్ధుడికి కూడా జగత్తు కనబడదు, బ్రహ్మమే కనబడతాడు. కనుక ఎప్పుడైతే బాహ్య దృష్టి నీకు ఏర్పడిందో ప్రపంచం కనబడుతుంది. విన్న ప్రపంచం, ఊహించిన ప్రపంచం, తెలిసిన ప్రపంచం, కన్న ప్రపంచం, ఇదంతా శివస్వరూపమైన భావన చేయగలిగితే అది బాహ్య పూజ. శివుడికి భిన్నముగా మరొక వస్తువు లేదు, అది ఈశావాస్యమయం ఇదం సర్వం. ఈ మాటనే మరొక శైవాగమంలో చెప్తారు, లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోచయే శివలింగకం. లోకమంతా లింగాత్మకమని ఎవడు తెలుసుకుంటున్నాడో, అలా తెలిసి ఎవడు శివ పూజ చేస్తున్నాడో వాడు నిజమైన శివ పూజాపరాయణుడు అన్నారు ఇక్కడ. ఇది గ్రహించవలసింది, ఆ మాటను చూపిస్తున్నాడు. కనుక సర్వతో పాదం సమస్తములైన పాదములు, అదేవిధంగా శిరస్సులు హస్తములు ఇవన్నీ కలిగిన వాడు. ఇది సహస్రాక్ష సహస్రపాత్ అనేటువంటి ఒక విధానాన్ని చూపిస్తున్నాడు. అటువంటి దేవుని అర్చనా విధానం గంధపుష్పాది ఉపాహారాలతో కావట్లేదయ్యా,
అది అనాయాస లభ్యం, ఆయాసపడక్కర్లేదు. ఆఖరికి నువ్వు పువ్వులంటే కొనుక్కోవడమో తేవడమో చేయాలి, దీనికి అది కూడా చేయక్కర్లేదు. ప్రశాంతంగా కూర్చో, నిత్యం అక్లేశ లభ్యేన. పైగా చల్లగా హాయిగా ప్రశాంతంగా కూర్చుని శాంతిమయం అవినాశి అయినటువంటి ఆత్మతత్వమే నా శరీరాన్నంతటిని ఎలా ప్రకాశింపజేస్తుందో ఈ జగత్తును కూడా అదేవిధంగా ప్రకాశింపజేస్తుంది. కానీ జగత్తుని ప్రకాశింపజేస్తున్న ఆ చిత్తత్వం, నన్ను భాషింపజేస్తున్న చిత్తత్వం, జగత్తు శరీరం అనే రెండు ఉపాధులు తీస్తే ఒక్కటే. ఈ చింతన చేయడమే బాహ్య పూజలు అనిపించుకుంటుంది. ఇదంతా నిజానికి తత్వ విచారంలో చూపిస్తున్నాడు. అందుకే ఇది ఏకాగ్రతతో చేసేది గనక దీనికి ధ్యానం అని పేరు. కనుక ధ్యానమే నిజమైన పూజ, ధ్యానమే ఉపహారం, ధ్యానమే అర్ఘ్యం, ధ్యానమే పాద్యం, ఈ ధ్యానమే ఆవాహన. ఇవి అంతరంలో విశుద్ధ చిన్మాత్ర స్వరూపం ఎవడుంటాడో వాడిని సర్వ సమయాల్లో తలంచుకోవడమే నిజమైన పూజ. శ్రవణ స్పర్శన ఘ్రాణ భోజన శయన స్వప్న నిశ్వాస సంభాషణ త్యాగాది సర్వ సమయంలో అన్నాడు ఇక్కడ. అంటే వింటున్నా, చూస్తున్నా, తింటున్నా, శివుడు అని చూసినప్పుడు ప్రతీదీ శివమయమేనండి. ఆ కలిగే ఆనందం ఉన్నదే, ఆ ఆనందం ముందు ఏం పనికొస్తుంది? వాడు వేరే కైలాసలోకం కావాలా? ఇంత చక్కటి బాహ్య పూజ వింటూ ఉంటేనే మనకి ఇంత ఆనందం కలిగించింది. అందుకే ధ్యానేనానేన సుమతే, ఇలా చేయగలిగితే బాహ్య సంపూజనం ప్రోక్తం. ఇక అభ్యంతర పూజ చెప్తున్నాను విను అన్నాడు. అభ్యంతర పూజ బాహ్య పూజ ఇంచుమించు దగ్గరలాగా ఉంటుంది, కానీ చదివితే మాత్రం ఒకటే అనిపించేస్తుంది. కించిత్ భేదం ఉందండి, ఎందుకంటే బాహ్య జగత్తును శివమయంగా చూస్తున్నాం. ఇప్పుడు బాహ్య జగత్ అనేది లేదు పూర్తిగా, కేవలం చిన్మాత్రమే దేహాదులకు అతీతమై నీ లోపల ఉన్నటువంటి నిరాకారమైన శివతత్వాన్ని పట్టుకోవాలి. అది పట్టుకున్నప్పుడు నువ్వు నిత్య జీవితంలో ఉన్నప్పటికీ తింటున్నా, తాగుతున్నా, ఏమి చేస్తున్నా కూడాను ఆత్మరూపుడిని శివుడే పుచ్చుకుంటున్నాడు. ఎందుకంటే అరిగించే శక్తి జఠరాజ్ఞనికి ఇచ్చినవాడు ఆయన, రుచి అనే శక్తి నాలుగుకి ఇచ్చినవాడు ఆయన. అప్పుడు నాలుగుతో నేను తింటున్నాను అనుకుండా తద్రుచి శక్తిగా ఉన్న శివుడికే అర్పిస్తున్నాను. అర్పణ రెండు విధాలు, త్యాగమే అర్పణ, శివుడికి తప్ప మరొకట్లేదు. అంటే కామక్రోధాలను శివుడికి అర్పించేయి అంటే అర్థం ఒకసారి శివుడి ముందు కోపంగా చూడమని కదా అర్థం. కామక్రోధాలు త్యజించు. దేనికోసం? ఆత్మజ్ఞానం కోసం. ఆత్మజ్ఞానం కోసం కామక్రోధాలు త్యజించడం శివుని కోసం విడిచిపెట్టండి. అలాగే ఏది తిన్నా శివార్పణ బుద్ధితో తీసుకో. కనుక నాలో శివుడికే ఇది తెలియగలిగితే నిత్య పూజలివివో నేరిచిన ఓహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి అన్నమయ్య పాట అర్థమవుతుంది. అది నిత్యమేవ శరీరస్థం. ఆ శివుడు ఎక్కడున్నాడు? ఇక్కడే శరీరస్థం. ఎప్పుడున్నాడు? నిత్యం ఏవ శరీరస్థం ధ్యాయేత్ పరం శివం. అలాగే నిత్యము తన శరీరంలోనే శివుడున్నాడిని ధ్యానిస్తూ ఎవడుంటాడో వాడు బోధలింగ పూజ చేస్తున్నాడు. బోధలింగం అదొక పరమాత్మ గొప్ప మాట వేశారండి. బోధలింగం ప్రపూజయేత్. బోధలింగ పూజ ఎలా జరుగుతుంది? నువ్వు స్నానం చేయాలిగా, స్నానం చేసి పూజ చేయన్నాడు. చేస్తారా? ఇప్పుడు చేయొచ్చండి, నీళ్లు తెచ్చుకోక్కర్లేదు, ఏమక్కర్లే. ఎంత చక్కగా చేయొచ్చంటే గురువు ద్వారా విశుద్ధమైన జ్ఞానం పొంది నీ చిత్తం శుద్ధి చేసుకోవడమే స్నానం. ఆ స్నానం చేసి ఆ జ్ఞానము ద్వారా తెలుసుకుంటున్నటువంటి చిద్వస్తువుని పూజించడమే బోధలింగ పూజ. ఇదంతా పరాపూజ చూపిస్తున్నాడు. అంతేకాదు, శివుడు మన శరీరంలో స్థానాలు తీసుకో. మన ప్రాణాలను కదిలిస్తూ శివుడు ఉన్నాడు. ఎక్కడంటే హృదయంలో, కంఠంలో, తాళువుల మధ్యలో, భ్రూనాసాపుటంలో సంచరిస్తున్నాడు. అంటే భ్రూమధ్య స్థానంలో, హృదయ స్థానంలో, సహస్రార స్థానంలో, ఈ నడివి ప్రాంతమంతా సంచరిస్తున్నాడు ఆ శివుడే, తెలుసుకో. ఇక్కడ ఇలా భావన చేయడం అంతా అభ్యంతర పూజ అవుతుంది. సుమా, నువ్వులన్నిట్లో నూనె ఎలా ఉంటుందో జీవులందరిలో శివుడున్నాడని తెలుసుకో. ఇక్కడ ఈ చింతన దృఢపరచుకో. ఇలా క్రమంగా హృదయం సమభావానికి వెళ్ళాలి. వాడు సమదర్శి అవుతాడు. ఈ సమదర్శిత్వంతో అంతరమైన చిన్మయ దేవుణ్ణి పూజించి ఇక్కడ. అంతేకాదు, నీ నియతి చేత, ప్రారంధం చేత ఏది అనుభవిస్తున్నా నువ్వు అనుభవించే ప్రతి భోగము కూడా శివార్పణమైన బుద్ధితో స్వీకరించు. ఏ భోగాన్ని అనుభవించినా, అంటే శివుడిని మరువకుండా ప్రపంచంలో నువ్వు ఏ పని చేసినా అది శివ పూజ. ఏ ఒకటే మాట చెప్పాలండి ఇక్కడ. శివుణ్ణి మరవకుండా ఏ పని చేసినా, శివుణ్ణి మరవలేదనుకో తప్పు పని చేయలేవు. ఆయనకు అర్పిస్తున్నానంటే అసలు తప్పు చేయవు. ఇది బాగా తెలుసుకో. ఇంకేం కావాలి? భక్ష్య భోజ్య అన్న పానేన నానా విభవశాలిన శయనా శయనాసన యానేన యథాప్తేనాచ్యయేచ్ఛివం. భక్ష్యము, భోజ్యము, శయనము, ఆసనము, గమనము సర్వావస్థల్లో శివుణ్ణి అర్చించు. అంటే చేస్తున్నవన్నీ శివార్పణంగా చెయ్యు. ఇది తెలిస్తే వాడు ఆత్మ కదా, అది తెలుసుకుని బుద్ధి ఆయన అంటిపెట్టుకుని ఉంటుంది గిరిజ.
ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచార పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శుంభోతవారాధనం జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన కతి ప్రాదక్షిణ్యక్రమణమశనా జాహుతి విధిః ప్రణామ సంవేశో సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తభవత్ యన్మే విలసితం. అక్కడ రెండు చెప్పింది ఈ పరాపూజ అండి. అటువంటి ఆ శివుడు అందరిలో ఉంటాడు, కానీ సత్పురుషులు ఆయన్నే ధ్యానించిన చేత ఆయనే కనబడతాడు. మనం చెప్పినట్టు దీపం నల్లటి డబ్బాలు ఉంటే కనబడదు, తెల్లని అద్దాల గాజు పెట్టెలు ఉంటే కనబడుతుంది. సత్పురుషులు గాజు పెట్టెలు అంటే వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ అద్దాల గోడలు అంటే వాళ్ళు, అద్దాలు కాదు నల్ల గోడలు అంటే వాళ్ళు. అందులో దీపం కనబడదు ఏం చేస్తాం, అది శివ పూజకు కావలసిన వాటిల్లో నువ్వు దారిద్ర్యమైతే దారిద్ర్యంతో పూజించు, ధనికుడు అయితే ధనికుడు ధనంతో పూజించు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పారండి ఇక్కడ. పూజ మానీకు, నాకు డబ్బుంటే పూజించేవాడిని అండి, నీకు డబ్బు ఒక్కర్లేదు, శివుడు ఉంటే పూజించు, శివుడు ఉన్నాడు. అందుకే దరిద్రుడైతే తపస్సు చేయి, ధనం ఉంటే దానం చేయి అని చెప్పాడు తెలుసుకో. ఇక్కడ వీడితో శివారాధన చేయి. ఇక్కడ సతామృదయగామిన్యా శివుడు సత్పురుషుల హృదయాల్లో స్పష్టంగా ప్రకాశిస్తుంటాడు, చంద్రుల్లా చల్లగా ఉంటాడు. ఆయన్ని ఆరాధించడానికి కొన్ని వాసనలు అలవాటు చేసుకో, ఇది శివారాధనకు చాలా ముఖ్యమండి. ఉపేక్షయా కరుణయా సదా ముదితయా హృది శుద్ధయా శక్తి పద్ధత్యా బోధేనాత్మానమర్చయేత్. మైత్రి కరుణ ఉపేక్ష ముదిత ఇత్యాది గుణములతోనూ క్రోధాదుల్ని నిగ్రహించే సమర్థతతోనూ ఆత్మని నిరంతరం ధ్యానించడమే నిజమైన అభ్యంతర పూజ, లోపలి పూజ. అలాగే తనంత తాను లభించిన దానితో తృప్తి పడుతూ లభించని వాటి కోసం ఆశపడకుండా జీవించడమే శివ పూజ. అంటే జీవితమే శివ పూజ అయిపోవాలండి, శివ పూజ విధానం అవ్వాలి ఇక్కడ. అని శివ పూజ విధానం పుస్తకం దొరుకుతుందంటే ఇదే పుస్తకం, ఈ విధానమే. అలాగే కోరినవి కోరనివి ఏవి కలుగుతున్నా చలించకుండా ఉండే చిత్తవృత్తితో ఆత్మయందు దృష్టి నిలపడమే శివ పూజ. అపాతరమణీయం, కొన్ని కలగ్గానే ఆనందం కలుగుతుంది, కొన్ని కలగ్గానే దుఃఖం కలుగుతుంది. ఆ రెండు విషయాల పట్ల సమబుద్ధి కలిగి ఆత్మార్చనా వ్రతాన్ని పాటించాలి. అలాగే ఉద్వేగము ఇత్యాది స్థితులకు లోను కాకుండా ఉండడమే నిజమైనటువంటి శివ పూజ. ఇది ఆత్మార్చనా విధానం. ఇందులో ద్రవ్యములన్నీ ఒకేలా ఉంటాయి. మనకి పూజ చేసినప్పుడు ధూపంలో ఉంటుంది, దీపంలో ఉంటుంది, పువ్వులలో ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఆత్మార్చన ద్రవ్యములు అన్ని ఒకేలా ఉంటాయి, అందులో ఒకటే రసం ఉంటుందిట. ఆ ద్రవ్యములన్నింటిలో సమత్వం అనే ఏకరసం ఉంటుంది ఇక్కడ అన్నాడు. ఇక్కడ అంటే కేవలం అన్నిటిలో శివుణ్ణి చూడగలగలమైనటువంటి సమత్వ బుద్ధి, ఉపాధి వైషమ్యాలు చూడకుండా ఆత్మ యొక్క సమత్వాన్ని చూడడం అనే సమరసం వీటన్నిటిలో వ్యాపించుంటుంది. అందుకే సమతారసం అత్యంత మధురం, ఇంద్రియాతీతమైన పదార్థాలే శివునికి సమర్పించాలి, సమతారసంతో ఉన్నటువంటిది. ఇది అనాయాసకరమైనటువంటి దేవతార్చనయ్య నీకు నేను చెప్పినటువంటిది అని అద్భుతంగా శివ పూజా విధానాన్ని అంతఃపూజని చక్కగా బోధించాడు సాక్షాత్ శివుడే. అంతేకాదు, గట్టిగా ఆలోచిస్తే పూజించే ద్రవ్యం, పూజించేవాడు, పూజింపబడేవాడిని మూడు ఉన్నాయా? మూడు శివుడిని త్రిపుటి ఏకత్వం ఉన్నదే, అది సిద్ధిస్తే పూజ్య పూజక పూజాద్రవ్య అనే మూడు విషయాలు ఉంటాయి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనే శ్లోకభావం ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ అందుకే ఇవన్నీ శివుడే, పూజింపబడి ద్రవ్యం కూడా శివుడే, పూజించేవాడు శివుడే. నారుద్రోరుద్రమర్చయత్. ఈ భావన మనకి కలిగించడం కోసమే పూజల్లో ఇవే మంత్రాలు పెట్టారండి. కానీ మంత్రం మీద మనకు ఎక్కడ దృష్టి ఉంటుంది? ఫలశ్రుతి వచ్చినప్పుడు చాలా శ్రద్ధగా వింటాం. కానీ ఇక్కడ ఆ పూజకు ఫలశ్రుతులు, స్తోత్రాలు ఫలశ్రుతులు ఉన్న మధురంగా అవర్థమైనంత స్తోత్రం అర్థమవుతుంది, అది వచ్చింది బాధ ఇక్కడ. తదీయాం దృష్టిముత్సృజ్య, అలాంటి అపరిచ్ఛిన్నమైనటువంటి దృష్టిని విడిచిపెట్టి పరిచ్ఛిన్న దృష్టితో చూడటం ఏంటి చెప్పు. అందుకే పరిమితి కలిగిన దృష్టిని విడిచిపెట్టి తత్వదృష్టి కానీ కలిగినట్లయితే సమము శాంతము విషయాసక్తి శూన్యము అయినటువంటి స్థితిలో అనుభవానికి వచ్చేటువంటి శివుడిదే నిజమైనటువంటి పూజ సుమ, ఆ శివుని అనుసంధానమే అంటూ శివతత్వాన్ని ఎంత చక్కగా ఎవరు బోధించారు? అప్పటి నుంచి నేను ఈశ్వరుడు చెప్పిన పూజ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పూజ ఒక మూడు నిమిషాలు చేసినట్లయితే అనేక జన్మలు అర్చించిన ఫలితం లభిస్తుంది. ఎన్ని నిమిషాలు చేస్తే ఎంత ఫలితమో చెప్పాడు. అంటే కాసేపు చేయడం కూడా కష్టం, కానీ ఏకాంతంలో కూర్చుని, అందుకే భగవత్పాల వారు మానసిక పూజా స్తోత్రం అని చెప్పడంలో విశేషం ఇది. ఈ అంతర పూజ పరాపూజ
దీన్ని పరాపూజ అంటారు. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని పరాపూజ, జ్ఞాన మార్గంలో పరాపూజకే చెప్తారు. ఇక్కడ అది పొందే వరకు మనం అపరాపూజ చేసుకోవచ్చు, కానీ చెప్తున్న గ్రంథం జ్ఞానశాస్త్రం కనుక అక్కడ మాత్రం పరాపూజ ప్రాధాన్యమే ఎక్కువ చెప్తూ ఉంటారు. అంటూ ఈ పూజ శరీరధారులందరికీ సామాన్యమైనప్పటికీ యోగులు మాత్రమే దీన్ని చక్కగా చేయగలరు. అంటే అందరూ చేయవలసిందే, కానీ కొంతమంది మాత్రమే చేయగలరు. అది క్రియా ఆచారములు, ఇలాంటి పుష్పాలతో శివుణ్ణి పూజిస్తుంటారు కొందరు. అంటే సత్క్రియ సదాచారం ఇది కూడా శివ పూజయే అని చెప్తూ, నేనెప్పుడు ఆత్మదేవార్చన నిరతుణ్ణై ఉంటాను సుమా అన్నాడు వశిష్ఠుడు. ఎవరితో? రాముడితో. నాకు ఈ విధంగా చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు అంటూ శివుడి పూజా విధానాన్ని ఇంత చక్కగా బోధిస్తూ క్రమక్రమంగా ఒక రమ్యమైనటువంటి కథావృత్తాంతంలోకి తీసుకువెళ్తున్నాడు మహానుభావుడైనటువంటి వశిష్ఠుడి వారు. ఇది చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతం అండి, ఆనందకరమైనది. నాయన ఒకప్పటి ద్వాపర యుగంలో జరిగిన కథ, అంటే నిన్న కలియుగంలోనా ద్వాపర యుగంలోనా ఈ టైమింగ్లు కాదు, ఒకప్పుడు అనేసాడు. పూర్వం ద్వాపరే భవతాం, అప్పుడు జరిగింది ఒక కథ అంటూ, ఆ సమయంలో అప్పుడున్న కురువంశంలో వింధ్యపర్వతానికి సమీపంలో మాళవ దేశాన్ని రాజధానిగా, మాళవ దేశం దానికి రాజధాని ఉజ్జయిని పట్టణం. ఆ ఉజ్జయిని పట్టణంలో సిగిధ్వజుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన జన్మ ప్రభృతి ఉత్తముడు, ధైర్యము ఔదార్యము క్షమ శమము దమము మొదలైన గుణములు కలిగినటువంటి ఉత్తముడు, శూరుడు, శుభకరమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు, మౌని గుణగుణములు కలిగినటువంటి వాడు. అంతేకాదు బాల్యం నుంచి గురు శిక్షణలో చక్కగా అధ్యయనం చేసి బ్రహ్మచర్య నియమాలు పాటించేవాడు, మనోవికారాలు లేనివాడు అని యవ్వన ప్రాప్తి సమయంలో స్త్రీపరమైన కొన్ని భావాలు వచ్చాయి. అది మంత్రులు గమనించారు. ఇతని యుక్త వయస్సు వచ్చింది కనుక సరైనటువంటి పత్నిని తీసుకురావాలి అని వాళ్ళు ప్రయత్నించగా, సురాష్ట్రాధిపతే కన్యాం యయాచే యౌవనాన్వితాం, సురాష్ట్రము యొక్క అధిపతి యొక్క కుమార్తె, అంటే సురాష్ట్రం అంటే సౌరాష్ట్రం అండి, ఇక్కడ సౌరరాష్ట్రం సౌరాష్ట్రం అంటే ప్రస్తుతం మన గుజరాత్ అని వ్యవహరిస్తున్నటువంటిది, ఆ సౌరాష్ట్రానికి సంబంధించినటువంటి మహారాజు యొక్క కూతురు. ఆవిడ చాలా ఉత్తమురాలు, మహాసౌందర్యవతి, పైగా మంచి వంశ పరంపర కలిగినది, అంటే ఆభిజాత్య సంపద చక్కగా కలిగినటువంటిది. ఆమె పేరు చూడాలా అని ఆమెని ఈ శిఖిధ్వజుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇది చూడాలోపాఖ్యానం అని అతి విస్తృతమైనది, అత్యంత రమణీయమైనది, మధురమైనది, అనేక రకాల బోధలతో ఉంటుంది, చాలా దివ్యమైన కథ. ఈ చూడాల వృత్తాంతం బాగా తెలుసుకుంటే మొత్తం యోగ వశిష్ఠం తెలిసినట్లేనండి, అదేదో మొదలై చెప్పి లేపారా అనొచ్చు. అక్కడి నుంచి వచ్చాక ఈ రుచి కలుగుతుంది ఇక్కడ. అయితే వివాహమైన తర్వాత వాళ్ళ అన్యోన్య దాంపత్యం గురించి వర్ణన కొన్ని పదుల శ్లోకాలు చేశారు వశిష్ఠులు వారు. అంటే వాళ్ళ యొక్క అన్యోన్యత తెలియాలండి ఇక్కడ. అంటే స్త్రీ పురుషులు దాంపత్య ధర్మంలో ఎంత హాయిగా ఉంటారు, ఎంత హాయిగా ఉండాలి అనేది ప్రాచీన వాంగ్మయం చదివితే తెలుస్తుంది. అందుకే రామాయణం బాగా చదివితే భార్యాభర్తల మధ్య సౌమనస్యం పెరుగుతుంది. వాళ్ళు ఎంత చక్కగా సీతారాములు ప్రవర్తించారో తెలుస్తుంది ఇక్కడ. అలాగే పురాణాలు చదవాలి, వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారండి. ఇవి తెలియక కాస్త మొదలవగానే నాకు వేదాంత మార్గం వచ్చాను, మా ఆయన పడట్లేదు, నేను జ్ఞాన మార్గంలోకి వెళ్ళాను, మా ఆవిడ పడట్లేదు అనుకోవడం తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళిద్దరు అన్యోన్యమైనటువంటి విశేషం ఎంత గొప్ప అద్భుతమైన అంశం ఉంది. భార్యాభర్తల అన్యోన్యం అది ఒక సామరస్యాన్ని తెలియజేస్తుంది. ఆ సామరస్యం శివపార్వతులతో సమానం. అందుకే అటువంటి దాంపత్య ధర్మం నిజమైన భగవద్ ఉపాసనండి ఇక్కడ. ఆ దాంపత్య ధర్మాన్ని వ్యతిరిక్తంగా వేరే ఎక్కడో మోక్షం ఉంది అనుకోరాదు. దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం అది. వారు ఉభయుల యొక్క అన్యోన్యత ఎంతగా బాగా చూపిస్తున్నారంటే, వాళ్ళు కలిసి ఆనందంగా విహరిస్తూ భోగాలను అనుభవిస్తున్నారు. వారు భోగ కాలంలో రాజ్యభారం పట్టించుకోకపోయినా మంత్రులు చక్కగా నిర్వహించేవారు, వాళ్ళంతా సౌహృదీయులు వాళ్ళు, ఇంకా కలి కాదు కదా, అందుకే మంత్రులు చక్కగా నిర్వహించేవారు. పైగా ఇద్దరూ ఒకరి వల్ల ఒకరు లాభాలు పొందేట, అంటే కేవలం భోగం మాత్రమే కాకుండా ఇతడి ద్వారా ఆమె శాస్త్రార్థములన్నీ నేర్చుకుంది. అంటే బహు శాస్త్రాలు ఉన్నాయి, వేదాది శాస్త్రాలు ఉన్నాయి, శిక్ష వ్యాకరణ జ్యోతిషాది షడంగ శాస్త్రములు ఉన్నాయి, పురాణ న్యాయ మీమాంసలు ఉన్నాయి, అలాగే రాజనీతిశాస్త్రం చాలా ఉన్నది, త్రయీ దండనీతి వార్త అని చెప్పబడుతూ రాజనీతిశాస్త్రాలు ఇవన్నీ ఆవిడ నేర్చుకుందండి. చూసారా, అంటే భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్యకి చదువుకూడదు అని ఎక్కడ లేదు, అవన్నీ శాస్త్రాలు నేర్చుకుంది. ఈయన ఈవిడ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే నృత్యము సంగీతము వాద్యములు ఇలాంటి కళలన్నీ ఈవిడ దగ్గర నేర్చుకున్నట్ట. అంటే పరస్పరం ఒకరి విద్యలు ఒకరు నేర్చుకున్నారు, ఆనందంగా హాయిగా బహుకాలం గడిపారు, మంచి సంతానం కూడా పొందారు. క్రమంగా వయస్సు పెరుగుతూ యవ్వనం చివరికి వచ్చేటప్పటికల్లా ఇద్దరిలో విచారణ మొదలైంది. వెంటనే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇంతవరకు మనం సుఖంగా ఉన్నాం కానీ ఎప్పటికీ యవ్వనం ఇలాగే ఉంటుందా, మార్పు వస్తుంది. యవ్వనం పూర్తయ్యాక వీళ్ళకి ఆలోచన రాలేదండి, యవ్వనంలో చాలా కాలం అనుభవించి ఇంకా యవ్వనం ఉంటూ ఉండగానే వచ్చింది.
అది గొప్ప సంస్కారం. అంటే ఇన్నాళ్ళు వాళ్ళు గడిపిన అందమైన ధర్మబద్ధమైన జీవనం మంచి తత్వ విచారణకి అవకాశం ఇచ్చింది. ఈ మాట భాగవతంలో దేవహూతి చెప్తుంది తన భర్త అయిన కర్దమ ప్రజాపతితో. ధర్మబద్ధమైన భోగం వైరాగ్యాన్ని ఇస్తుంది, వైరాగ్యం భగవంతునిపై భక్తినిస్తుంది, ఆ భక్తి ముక్తినిస్తుందని చెప్తుంది. చాలా గొప్ప విశేషం అండి ఇక్కడ. అందుకే ధర్మబద్ధమైన భోగం లేనివాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానం. భోగాలు అనుభవిస్తూ కాకుండా వైరాగ్యం ఎవడికి కలగదో వాడు బ్రతుకున్న మృతుడితో సమానం. ఎవడి వైరాగ్యం ఆత్మజ్ఞానానికి భగవద్భక్తికి దారి తీయదో వాడు మృతుడితో సమానం అని చెప్తుంది. అక్కడ ఉన్న అందం అది గమనించాలి. అందుకే వీళ్ళకి విచారణ కలిగింది. వెంటనే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మరణం దుర్నివారణం. ఎప్పుడు కూడా పోతాం, పోయే లోపలే జాగ్రత్త పడాలి కదా. ఏది సత్య వస్తువో అది తెలుసుకోవాలి. సుఖాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇవి శాశ్వతం కావు. కనుక మనం శాశ్వతమైన సత్యం తెలుసుకోవడం కోసం ఏ శాస్త్రం చదవాలో ఆ శాస్త్రం చదువుదాం. ఇప్పుడు వరకు అనేక శాస్త్రాలు ఇచ్చు, వ్యాకరణం, మీమాంస, తర్కం, ఈ శాస్త్రం, ఆ శాస్త్రం, ఎన్నో నేర్చుకున్నాం కనబడిన ప్రతి శాస్త్రం. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన శాస్త్రం సత్య వస్తువు గురించి తెలిసే శాస్త్రం నేర్చుకోవాలి. చిరం విచారయామాస శాస్త్రం అధ్యాత్మ సమ్మతం. అధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు కదా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. విద్యలన్నింటిలో అధ్యాత్మ విద్య నా స్వరూపం అని చెప్పాడు. ఇది అందుకే అధ్యాత్మ విద్య నేర్చుకున్నారు, గురువులను ఆశ్రయించారు. పైగా గురువు దగ్గర నుంచి వచ్చి ఇద్దరు చర్చ చేసుకునేవాటండి వాటి గురించే. తచ్చిత్తవు తద్గత ప్రాణవు తన్నిష్టవు తద్విదాశ్రయవు తదా తదర్చన పరవు తదీహౌ తౌ విరేజతు. అభ్యాసం ఇలా జరగాలండి. ఈ శ్లోకం అదే చిత్తన, అదే ప్రాణంగా ఉండాలి, దాని ఎందే నిష్ట ఉండాలి. కబుర్లు అడితే దాని గురించే కబుర్లు. ఆ విద్యను చెప్పే వాళ్ళని ఆశ్రయించడాలు. ఇదే ఇలా కాలం గడుపుతూ ఉన్నారు వాళ్ళు. శ్రుత్వా అధ్యాత్మ విదామక్త్రా శాస్త్రార్థాం స్తారణ క్షమాన్ ఇత్తం విచారయామాస. మంచి అధ్యాత్మ విద్యావేత్తలను ఆశ్రయించి వాళ్ళ ద్వారా విన్నారు. అందుకని పుస్తకాలు దొరుకుతున్నాయి కదా, నువ్వు ఉపనిషత్తు కొనుక్కో, నేను ఒక ఉపనిషత్తు కొనుక్కో చదివేద్దామని కాకుండా సత్పురుషులైన గురువులను ఆశ్రయించి అధ్యయనం చేస్తూ శాస్త్రార్థ విచారణ చేస్తున్నారు. చిత్రం ఏంటంటే శాస్త్రార్థ విచారణ ఈవిడికి బాగా పట్టింది ఆయనకంటే. దీన్ని బట్టి వారి వారి మన సంస్కారములు ఉంటాయని తెలుస్తుంది. అంతేకాదు భారతీయ సంస్కృతిలో స్త్రీకు ఉన్న ప్రాధాన్య కథ ద్వారా తెలుసుకోవాలండి. ఇక్కడ మొన్న పద్మలీలా వృత్తాంతం కానీ, ఇప్పుడు ఈవిడి కానీ, అలాగే త్రిపుర రహస్యంలో హేమలేఖ కానీ, దత్తచరిత్రలో మదాలస కానీ, వీళ్ళు ఇంకా సంసార లంపటులైన పురుషులకి జ్ఞానం చెప్పినటువంటి ఆచార్య రూపాలు. అలా స్త్రీ గౌరవం ఇచ్చింది మన భారతీయ సంస్కృతి చూడండి. ఇక్కడ మొత్తానికి ఈమె విచారణ చేయగా విచారణ ఎంత బాగా చేసిందో వివరిస్తాడు. విచారణ పద్ధతి అంటే గురువుని ఆశ్రయించి పద్ధతిగా అర్థం చేసుకుంటుంది. ఇద్దరు మాట్లాడుతున్నారు కానీ ఆయనకి ఎక్కట్లేదు. ఆయనకి ఏంటంటే కనిపించే జగత్తు నువ్వు కావు, ఈ దేహం నువ్వు కావు అనే మాట ఎక్కట్లేదండి. కనబడుతూ ఉంటే లేదంటావేండు అని, నీ విచారణ అర్థం కావట్లేదు, ఇది అసత్తు. సద్వస్తు వేరు ఉన్నది ఇక్కడ, అది ఉండడం వల్ల ఇది కనబడుతోంది కానీ దీనికి నిజమైన ఉనికి లేదు. ఇది ఇప్పుడు చెప్తోంది కానీ వాడికి అక్కట్లేదు. కొంతమందికి అలాగే వెళ్ళదు వారి వారి సంస్కారాలు. ఆమె ఆలోచిస్తోంది, నేను ఈ స్థూలదేహాన్ని అనుకుంటే ఇది బాల్యంలో ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, పోనీ అవయవములు కలిగిన దేహం నేను అనుకోలేను, ఇవి జడములు. పోనీ అవయవాలు నేనని భావించేటువంటి మనస్సు ఉన్నదే, అది సంకల్పాత్మకమైనది, అది జడమే, అది క్షణానుకోలా ఉంటుంది. గట్టిగా పరిశీలిస్తే ఒక రాతిని కర్రతో తోస్తున్నట్లు శరీరాన్ని మనస్సు తోస్తుంది అన్నాడు ఇక్కడ. అంతే, అయితే గట్టిగా తెలుసుకోవాల్సిన మరొకటి ఉన్నది. తొయ్యబడుతున్నటువంటి రాయి తోస్తున్న కర్ర కూడా జడమే, వాటి తోసేది మరొకటి ఉంటుంది, అది చేతన వస్తువు. ఆ చేతన వస్తువుని చూడాలి. కనుక రాయి ఎలా కదులుతోందంటే కర్ర వల్ల అంటాం, అక్కడ తాగిపోకూడదు. కర్ర ఎలా కదులుతుందని చూడాలి. కానీ దేహాదులు దేనివల్ల కదులుతున్నాయంటే మనస్సు అంటాం, దాని అది దేనివల్ల అంటే ప్రాణం అంటాం. కానీ ఇవి నిజానికి కదిలించేది ఒకటి ఉండడం వల్ల ఇది కదులుతున్నట్టు కనబడుతున్నాయి. కానీ ఎక్కడికక్కడ ఆగిపోయి ఇదే కారణం అని కొందరు అంటారు. దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం బుద్ధించు శూన్యం విదుహు అన్నాడు ఎవరు, శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. దేహం పోని జడమే, అది ఆత్మ కాదు ఒప్పుకుంటాం. కానీ ప్రాణాలు అది కూడా కాదు నానైనా, పోని మనస్సు అది కూడా కాదు, బుద్ధు అంతకంటే కాదు. మరి వీటన్నిటిని కదిలిస్తేది ఉందో అది, అది తెలియక ఇదే ఆత్మ ఇదే ఆత్మ అన్నట్టు అన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు స్వరూపం చెప్పడానికి వెళ్ళారు. ఒక ఆయన ఏనుగు అనగా కుచ్చుళ్ళుగా ఉండును అన్నాడు, అంటే వాడు తోక పట్టుకున్నాడు. ఇంకొక ఆయన ఏనుగు స్తంభం వలె ఉండును అన్నాడు, కాలు పట్టుకున్నాడు. ఇంకొకడు ఏనుగు బాణ వలె ఉండును అన్నాడు, ఇంకోటి ఏనుగు ఇలా కదులుతూనే ఉంటుంది అన్నట్టు చెవి పట్టుకున్నాడు వాడు. ఎవ్వరూ ఏనుగు స్వరూపం చెప్పలేదు కానీ అందరూ చెప్పారు. అంటే వాడికి తోచింది వాడు చెప్పాడు. ఇలా ఒకటి దేహం అంటాడు, ఒకటి ప్రాణం అంటారు, ఒకటి మనస్సు అంటారు. కానీ వీటన్నిటికీ చేతనత్వం ఇస్తూ వీటన్నిటిలో ఉంటూ వేటికి అంటకుండా ఏది ఉంటుంది అది. ఇలా విచారణ చేసిందండి ఆవిడ. మొత్తానికి క్రమంగా విచారణ దేహం,
ప్రాణం, బుద్ధి, మనస్సు ఇలా ఒక్కొక్కటి వెళుతూ వీటన్నిటికీ చైతన్యాన్నిస్తూ ఏదున్నదో అది నా యొక్క స్వరూపము అని గ్రహించగలిగింది. ఆ విచారణ బలపడింది. ఆవిడ జ్ఞానైనది. కానీ భర్తకి ఎంత చెప్పినా తెలియబడట్లేదు. సరే ఆయనకు తెలిసినప్పుడు తెలుస్తుందిలే అనుకున్నది. నిత్యం తాను చేయవలసిన లోక వ్యవహారాలు చేస్తున్నది. కానీ ఈమె నిరంతర బ్రహ్మ విచారణ వల్ల ఈవిడికి ఎటువంటి దిగుళ్ళు లేవండి. అంతేకాదు దేనికి చలించిపోవడం లేదు. ఇది జరిగింది, ఇది జరగలేదని బాధ లేదు. పైగా ఇది తినాలి తినకూడదు రెండూ లేవు. రుచి పదార్థాల మీద మోహం లేదు. కాబట్టి ఈవిడ శరీరంలో శోభ పెరిగింది. ఇది తెలుసుకోవాల్సింది. ఇలా బ్రహ్మ విద్య వల్ల గ్లామర్ పెరుగుతుందంటే చాలామంది నేర్చుకునేవారేమో. అంటే అర్థం ఏంటంటే మనోవికారాలు లేకపోతే మనశ్శాంతంగా ఉంటుంది. ఇక్కడ అలాగే భోగలాలస రాగద్వేషాలు లేకపోతే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుందండి. ప్రాణవైషమ్యం ఏర్పడితేనే శారీరక మానసిక రోగాలు వస్తాయట. ప్రాణవైషమ్యం దేనివల్ల ఏర్పడుతుందంటే రాగద్వేషాల వల్ల, అనుకున్నది జరగట్లేదే అనే ఆందోళన వల్ల, అనుకోనిది జరుగుతోంది అని బాధ వల్ల వస్తాయట. ఇవన్నీ ఆసక్తి వల్ల ఏర్పడతాయి. కానీ బ్రహ్మజ్ఞానం ఉంటాడు కానీ దేనికి ఆసక్తి ఉండదు కనుక వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ బ్రహ్మశక్తి వాడి ప్రాణంలో దేహంలో అంత తేజరిల్లిపోతుంటుందండి. అంత అందంగా తయారైంది ఇవిడ. ఒకరోజు అన్నాడు, నువ్వు ఎలా ఉన్నావంటే శుశుభ శోభన పుష్పలతేవా అభినవోద్గత, నువ్వు చాలా అత్యద్భుతంగా ఉన్నావు, దేనివల్ల? కింత్వయా పీతం అమృతం, ఈ మధ్యగా అమృతం ఎక్కడ దొరికింది తాగేసేవా అని అడిగాడు. అంతేకాదు, లేదా నాకు తెలియకుండా ఏదైనా రసాయన మంత్రాలు ప్రయోగం ఏమని చేసేవా, ఎందువల్ల ఇలా ఉన్నావు అంటే ఆమె వెంటనన్నది, ఎందువల్ల కాదు కారణం చెప్తాను, దాపరికం ఎందుకు, దేహాత్మ భావన విడిచిపెట్టి నిరాకారమైన బ్రహ్మాత్మ భావనలో నా బుద్ధి స్థిరపడింది గనక ఆ బ్రహ్మము శోభాయమానం, దానివల్ల నాకు లభించిందేమో అన్నది. ఇక్కడంతే, అలా అన్నా ఆయన ఇటు వస్తాడేమో నాశ. అందుకే నేను శ్రీమతి స్థిత తేనాస్మి శ్రీమతి స్థిత, ఈ మకుటంతో శ్లోకాలు వస్తాయండి. శ్రీమతి అంటే శోభతో కూడుకున్నది అని అర్థం. అది మిస్టర్ అండ్ మిస్సెస్ కాదు శ్రీమతి అంటే. శ్రీమతి అని తర్వాత మన వాళ్ళు దేనికో వాడుతున్నారు, కానీ శ్రీమతి అంటే శోభాయమానం అని అర్థం. ఇక్కడ నేను ఇంత శోభగా ఉండడానికి కారణం ఏమిటి అనే దాని వరుసగా శ్లోకాలతో చెప్తుంది. నాకు అనుభవించుతున్న భోగాలతో తృప్తి పడ్డము, కొత్తది ఏదో రావాలని కూడా రెండూ లేవు. ఏది ప్రాప్తమో అది వస్తుంది, అది నేను స్వీకరిస్తున్నాను. అందుకే ప్రాప్తమైన దానిని నేను విడిచిపెట్టను, అప్రాప్తమైన దానికోసం తపన పడను. అలాగే హేయోపాదేయ వర్జిత అనే స్థితిలో ఉన్నటువంటి దానను. అంతేకాదు ఆత్మవిచారణ తరచూ చేస్తున్నప్పుడు ఏకాంతంలో దానికి ఉచితమైన ఆసనాలు వేసుకుంటాను నేను. ఆసనోద్యాన భూమిషు, ప్రశాంతమైన చోట్లలో స్వస్తికాసనము, పద్మాసనము, ఒకనొక వజ్రాసనము, ఇలాంటి ఆసనాలతో విచారణ చేయడం వల్ల నా క్రమంగా శరీరము శుద్ధమైంది. ప్రాణం పరమాత్మ చింతన చేస్తున్నప్పుడు ప్రాణాభ్యాసం జరుగుతుంది, అది నియంత్రింపబడుతుంది. ఇలా నాకు లభించుంటుంది కనుక దేహాదులు నేనయ్యున్నాను అనేటువంటి అపవాదం నాకు లేదు సుమ. ఇది తెలుసుకోవలసినది అంటూ యథాప్రాప్తేరు హృష్యామి, దొరికిన దాంతో తృప్తిపడేవాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. నాకు ఇద్దరు చలికత్తెలు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఉంటే నాకు ఎప్పుడు హాయిగా ఉంటుంది. ఒకరు ప్రజ్ఞ, ఇంకొకటి శాస్త్రదృష్టి అన్నది. ఇక్కడ చాలా గొప్ప పాట చూడండి. ప్రజ్ఞ అంటే ఆలోచించగలిగే బుద్ధి, రెండవది శాస్త్రదృష్టి, శాస్త్ర ప్రమాణాలతో ఆలోచించడం. కానీ శాస్త్ర ప్రమాణం, ప్రజ్ఞ, ఈ ఇద్దరు చిరికత్తులతో నేను ఎప్పుడు శోభతో ఉంటాను సుమా అనగానే ముఖం చిట్లించెట్టాను. ఇదేమిటి నువ్వు శోభగా ఎందుకున్నామంటే ఏదో మంత్రమో తంత్రమో ట్యాబ్లెట్టో అమృతమో ఇవన్నీ చెప్తావు అనుకుంటే నువ్వు ఇవన్నీ చెప్పేవేమిటి, నాకు నువ్వు చెప్పినవి ఏమీ నచ్చలేదు. కనిపిస్తున్న ప్రపంచం దేహం నేను కాను అనుకోవడం వల్ల శోభగా ఉన్నాను అన్నా నువ్వు. అరే కనిపిస్తున్నది నువ్వు కాకపోతే ఇంకెవరు, నువ్వు ప్రత్యక్షం కాదని అప్రత్యక్షం ఏదెవడని చెప్తాడా? పైగా ఆకారం కాదని నిరాకారం అంటారా? నీ మాట నాకు నచ్చలేదు సుమా. పైగా చక్కటి భోజనం, చక్కటి నిద్ర, చక్కటి భోగం నాకు ఉంది కనుక హాయిగా ఉన్నానని చెప్తే బాగుంటుంది. నువ్వు అవేవి చెప్పలేదు కనుక నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు. ఒక్క మాటలో చెప్తున్నాను, నువ్వు రాను రాను మూర్ఖురాలు చెప్పుతున్నావు. ఎన్నో శాస్త్రాలు చదవవు కానీ ముగ్ధాసి చపలాసి, నువ్వు ముగ్ధురాలివి అంటే అమాయకురాలివి, చపలు రాలివి, అందుకే ఏవేవో మాట్లాడుతున్నావంటే అయ్యో అనుకుందావిడ. ఏం చేస్తాం, కష్టం ఆత్మని విశ్రాంతో మధ్వచాంసిన బుద్ధవాన్. నా గొప్పతనం చెప్పడానికి నీకు చెప్పలే, బ్రహ్మ విచారం ఇలా ఉంటుంది, దాని ఫలం ఇలా ఉంటుంది అని చెప్పడానికి చెప్తే అనగా అర్థం కాలేదు. అయ్యో ఎంత దుఃఖకరమైన విషయం, ఈయనకి ఇంకా ఆత్మ ఎందు విశ్రాంతి జరగట్లేదు, నా వాక్యాలు గ్రహించట్లేదు. సరే కానీ అయినప్పుడు అవుతుందిలే అనుకున్నది. భర్తకు అనుకూలంగా చక్కగా రాజ్యంలో ఉన్నది ఆనందంగా. ఒకరోజు ఈవిడ లీలగా ఒక విద్య నేర్చుకోవాలనుకుంది. లీలగా మళ్ళీ ఆ మాట చాలా గట్టిగా చెప్పింది, లీలయా ఖగమాగమే. ఈ లీల అర్థమైతే భగవల్లీల అర్థమవుతుంది.
లీల అంటే దానికి అవసరం లేదు, ప్రయోజనం లేదు. అది లేకపోతే నేనేమైపోతాను భయం లేదు. అందులో ఎలాగే నెగ్గుకు రావాలనేటువంటి అభినవేశము లేదు. సరదాగా నేర్చుకుంది విద్య అంతే. ఇక్కడ ఎలాగైతే గృహాది కృత్యాలు చేస్తారో అలాగే నేర్చుకుందిట. ఆ విద్య పేరు ప్రాణ విద్య. ఈ ప్రాణ విద్య గురించి కొన్ని అధ్యాయాలు చెప్తున్నాడండి. వెంటనే రాముడు అడిగేశాడు, ఆ విద్య నేర్చుకోవాల్సిన అవసరం ఏముందయ్యా, అది కావాలని ఎందుకు అనుకుందావిడ? ఎందుకంటే ప్రాణాభ్యాస విద్య వల్ల, యోగ విద్య వల్ల అద్భుతాలు, సిద్ధులు వస్తాయి. ఆవిడ సిద్ధుల మీద ఆకాంక్ష ఉండకూడదా బ్రహ్మవేత్తలకి? మరి ఎందుకు నేర్చుకుంది అంటే, నాయన సృష్టిలో మూడు వస్తువులు ఉంటాయి, ఉపాధేయం, హేయం, ఉపేక్షం. ఉపాధేయం అంటే అనుకూలమైనవి కావాలని తీసుకోవడం ఉపాధేయం, ప్రతికూలమైన అక్కర్లేదనేది హేయం. ఈ రెండూ కాకుండా అసలు పట్టించుకోనిది ఉపేక్షం. ఈ మూడు రకాలు ఉంటాయి. కానీ మహాత్ములకి మూడు ఉండవు సుమా, ఇది తెలుసుకో. అయినప్పటికీ వాళ్ళు హేయమైనా ఉపాధేయమైనా వాళ్ళు ఉపేక్ష భావంతోనే స్వీకరిస్తారు తప్ప వాళ్ళు దానితో అంటుకోరు. అసలు ఉపేక్ష అనడానికి కూడా లేదు వాళ్ళకి, అసలు పట్టదు ఆ విషయం, తెలుసుకో. అయినప్పటికీ సిద్ధులు కొన్ని విద్యలు నేర్చుకోవచ్చు, అది వారి బ్రహ్మజ్ఞానానికి విఘాతము కాదు. అటువంటివి ఉంటాయి. అందుకే బ్రహ్మజ్ఞానులు ఎంతోమంది గొప్ప సిద్ధులై గగనపథంలో విహరించేవాళ్ళు, ఇత్యాదులు మహాత్ములు ఉంటారు, లేకపోలేదు. మొత్తానికి ఆవిడకి అటువంటి సిద్ధి లభించింది. ఆ సిద్ధితో ఆవిడ గగనంలోకి వెళ్ళగలదు, ఇష్టమైన మూర్తిని స్వీకరించగలదు. నిజానికి ఆ యోగం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మరి కొన్ని అధ్యాయాలు చెప్పాడండి. ఇప్పుడు అర్థమై ఉంటుంది భుషుండి చేసిన ప్రాణ విద్య, ఈ విద్య ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమవుతుంది. అలాంటి విద్య నేర్చుకుని ఆవిడ కేచరాది గమన సిద్ధులతో ఎక్కడైనా ఎలాగైనా ఉండగలదు. అష్టసిద్ధులు పొందిందండి, అణిమా, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వసిత్వాది అష్టసిద్ధులు లభించాయి ఆవిడికి. అయితే ఆవిడకి ఇన్ని వచ్చాయని ఈయనకి తెలియదు, ఎందుకంటే టైం భోజనం పెడుతుంది, కబుర్లు ఆడుతుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ మామూలుగానే ఉందనుకున్నాడు. కానీ ఆవిడ మనస్థితి వీడికి తెలియదు. అని మహాత్ములు మనలాగే తిరుగుతుంటే పోల్చలం. ఆవిడ బ్రహ్మజ్ఞానమే కాకుండా అపూర్వమైన ఈ విద్యలు ఉన్నాయి ఆ చూడాలకి. అలాగ ఆవిడ ఉన్నది, ఇలా ఈయన ఉన్నాడు. కొంతకాలానికి భోగాలను అనుభవించాక ఆయన క్రమంగా వైరాగ్యం లాంటిది కలిగింది. కలిగి అన్నాడు, అవును నాకు ఇవేవి నచ్చట్లేదు, కొన్నాళ్ళు అడవికి వెళ్ళి ఏకాంతంగా ఉందాం అనుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ అలాంటి బుద్ధులు ఎందుకు పుట్టాయి? అది చేయదరుచుకుంటే ఇక్కడైనా చేయొచ్చు కదా, నువ్వు ఎంత చెప్పు నేను పెడతాను, నన్ను అడ్డగించుకు నువ్వు అని అన్నాడు. ఇక్కడ లేదు, మీరు రాజ్యం చెయ్యాలి అని ఆమె చెప్పింది. ఇంకా లాభం లేదనుకుని ఒక పని చేశాడు ఆయన. ఆయన ఏం చేశాడు, తర్వాత ఏం జరిగిందో రేపటి రోజున చెప్పుకుందాం. స్వస్తి.